Converse. నేను 50 నిమిషాలే క్లాస్ చెప్పి అలవాటు ఉన్నవాడిని. 2 గంటలని నియమం అయితే కష్టం, అయితే అవసరాన్ని బట్టి చెప్పవచ్చు. నిజానికి రచయితల పాత్ర అన్నప్పుడు మేము విరసమే ఏర్పాటు చేసి రచయితల పాత్ర గురించి మాట్లాడుకుంటే చాలా బాగుండేది. అయినా బుద్ధిజీవులని కూడా కాస్త విస్తృతపరిచింది కాబట్టి అందరం బుద్ధిజీవులే కనుక బుద్ధిజీవుల పాత్ర గురించి కూడా చెప్పవచ్చు. అయితే ఏమిటంటే నాకు నేనే కాస్త పరిమితుల్లో, ఎందుకంటే బుద్ధిజీవులకు చెప్పగలిగిన వాడిని కాదు నేను. నేను రచయితను కనుక రచయితలకు చెప్పగలను. తర్వాత రచయితలకు ఒక సంప్రదాయం ఉన్నది కనుక కూడా చెప్పగలను. ఎందుకంటే రచయితకు న్యాయవాదికి, అసలు ఆ మాటకు వస్తే ఒక్కసారి మరి మీరు ఆలోచించండి, ముఖ్యంగా వైద్యుడు న్యాయవాది. రోగం లేకుండా వైద్యుడు లేడు, నేరం లేకుండా న్యాయవాది లేడు. మార్క్స్ చాలా తాత్విక స్థాయికి వెళ్ళి ఏం చెప్పిండంటే నేరం లేకుండా నాగరికత లేదని చెప్పాడు. ఇవాళ మనం చూస్తున్న ప్రపంచ నాగరికతకు అంతా మూలం నేరం. నేరంకు మూలం ఏమిటి? అసమ వ్యవస్థ. అసమ వ్యవస్థ మూలం ఏమిటి? ఆస్తి, ప్రైవేట్ ప్రాపర్టీ. కనుక మీరు ఎంత పరిమితులైనా విధించుకోండి, రచయితలు కానీ సంఘాలు కానీ, మన లక్ష్యం ప్రైవేట్ ఆస్తి రద్దు కావాలని లక్ష్యం కావాలి. చాలా పరిమితుల్లో పనిచేసే వాళ్ళు కూడా కావచ్చు మీరు, మన లక్ష్యం అది కావాలి. అప్పుడు నేరం లేకుండా పోతుంది, అసమానత లేకుండా పోతుంది, పీడన లేకుండా పోతుంది, సమాజం సమానంగా ఉంటుంది. రచయితలు బాగా ఆలోచించిన వాళ్ళు, ఆలోచించకుండా కూడా దాని మీద పెట్టబడినటువంటి బాధ్యత వల్ల, రచయితలు కావడం వల్ల, ఎమోషనల్గా ఇంటరాక్ట్ కావడం వల్ల, అసలు నేను ఆరంభించిన ఎట్లా చేద్దామని చెప్పాలనుకున్నానంటే పెద్ద చెప్పనక్కర్ లేకుండా వాల్మీకి నుంచి వాల్టేర్ దాకా బాధితుల పక్షం ఉన్నవాళ్ళే. ఫస్ట్ బాధితుల పక్షం మాట్లాడడం మా నిషాద అని మొదలైంది. ఓ వేటగాడ, నీ చేతిలో బాణం ఉన్నది నిజమే, అది వేస్తే ఎవరైనా చస్తారు, ఆ పక్షులను చంపినవు, వద్దు ఓ నిషాద వద్దు అన్నాడు మా నిషాద. అక్కడ మొదలైంది సాహిత్యం నిజానికి. మనకు తెలిసిన ప్రాచ్య సాహిత్యం, తూర్పు దేశం సాహిత్యం అంతా కూడా చేతిలో బాణం ఉన్నటువంటి ఓ వేటగాడ పక్షిని చంపకు అని మొదలైంది. చేతిలో తుపాకు ఉన్న పోలీసు దాన్ని ప్రజల మీద ఉపయోగించకు అని వాడు మనం అంటున్నాం. లేదా చేతిలో అధికారం ఉన్నటువంటి వాడ ఈ అధికారాన్ని చేతిలో ఏమీ లేని వాళ్ళ మీద ఉపయోగించకు అని వాడు మనం చెప్తున్నాం. సమాజం ఈ క్రమంలో ఈ 5000 సంవత్సరాలలో చాలా దూరం నడిచింది. చాలా దూరం నడిచి బూర్జువా ప్రజాస్వామిక హక్కులు సాధించుకునేటువంటి క్రమంలో వాల్టేర్ రూసోలు ఇద్దరు ఫ్రెంచ్ విప్లవ కాలంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే 3 అంశాల మీద వాళ్ళ పోరాటం అంతా, వాళ్ళ రచన అంతా దాని మీద జరిగింది. ఫ్రెంచ్ విప్లవం దాని మీద జరిగింది. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటి డెమోక్రటిక్ రైట్స్, ప్రజాస్వామిక హక్కులు అనేటువంటి అవగాహనకు అంతా దాదాపుగా ప్రాతిపదిక అదే. అది కాకుండా కూడా ఇంగ్లాండ్లో వచ్చినటువంటి మ్యాగ్నా కార్టా ఉన్నది, అబ్రహం లింకన్ వాషింగ్టన్ లాంటి వాళ్ళు చేసినటువంటి పోరాటాలు ఉన్నవి, అంటే నల్లవాళ్ళ హక్కుల గురించినటువంటి పోరాటాలు ఉన్నవి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పటికీ మనకు మోడల్ ఫ్రెంచ్ విప్లవం నుంచి వచ్చినటువంటి ప్రజాస్వామిక హక్కుల మోడలే ఉన్నది. కానీ ప్యారిస్ కమ్యూన్ నుంచి వచ్చినటువంటి హక్కుల మోడల్ ఎట్లా ఉంటుందో మనకి ఇంకా స్పష్టత లేదు. ఇప్పుడు కన్ఫ్యూజన్ గురించి మాట్లాడారు రఘునాథ్. బహుశా నేను అనుకోవడం ఆ కన్ఫ్యూజన్ అక్కడ వస్తున్నది. కొంత నేను చరిత్ర, కొంత అవగాహన కలిపి చెప్తాను. చరిత్ర గురించి చెప్పే హక్కు నాకు కొంచెం ఉన్నదనుకుంటాను, అక్కడికి వెళ్తాను మీకు తెలవాలి కూడా. ఎందుకంటే మీకు ఎవరైనా పౌర హక్కుల ఏబీసీఎల్సీ చరిత్ర చెప్పిన వాళ్ళు చెప్పారో లేదో,
ఒక మాట అంటారు పోస్టిరిటీ అని. అంటే చరిత్రలో ఎప్పుడైనా రేపు నేను నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, ఆ మాట నేను ఆనాడే చెప్పి ఉండాల్సింది అని నేను ఎప్పుడు అనుకోకూడదు. నేను చెప్పినందువల్ల ఎవరు విన్నరా లేదా అనే విషయం ఎట్లా ఉండే కానీ, నేను చెప్పగలిగిన మాట, నేను చెప్పవలసిన మాట, నేను చెప్పవలసిన సమయంలో చెప్పకపోతే నాకు ఎప్పుడో అయ్యో నేను అప్పుడు చెప్పకపోతే అనిపించకూడదు, చెప్పేయాలి. అది మీకు రుచించినా రుచించకపోయాను దాన్ని పోస్టిరిటీ అంటారు. కనుక చెప్తుంటాను నేను అట్లా చరిత్ర కొంత అవగాహన కొంత చెప్తాను. ఇంతకుముందే ఇందులో రాగానే ఈ రైట్స్ మీదనే పరిశోధన చేస్తున్నాయని ఒక ప్రశ్న వేశాడు. ఎందుకు ఇవాళ కొత్తగా హ్యూమన్ రైట్స్ అనే మాట వింటున్నాం మనం, సివిల్ లిబర్టీస్ అనే మాట ఎందుకు వింటులేము అన్నాడు ఆయన. అవి ఎక్కడ ఇప్పుడు సివిల్ లిబర్టీస్ అనే మాట కూడా వింటలేము మనం. సివిల్ లిబర్టీస్ అయినా వింటున్నాం కావచ్చు కానీ డెమోక్రటిక్ రైట్స్ అనే మాట వినడం లేదా మనం అని చెప్పాను. మనకు తెలియకుండానే పోస్ట్ మోడర్నిజం, ఇంపీరియల్ గ్లోబలైజేషన్ మనకు భాష నేర్పుతున్నాయి. ఈ భాష గ్లోబలైజేషన్ నుంచి ఉత్పత్తి అవుతున్న భాష. అది మీరు జేమ్స్ పెట్రాసన్ చదవండి, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదవండి. జేమ్స్ పెట్రాసన్ చదివి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదవండి, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదివి జేమ్స్ పెట్రాసన్ చదవండి. ఎందుకంటే గ్లోబలైజేషన్ మీద చాలా అథారిటీగా రాస్తున్నవాడు ఎక్కువగా పెట్రాసే. పెట్రాసి వాడు మాడుతున్నటువంటి కొత్త మాటలన్నీ కూడా వాటన్నిటికీ మూలాలు ఎక్కడో మీకు కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలోనే ఉంటాయి. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను ఇంపీరియల్ గ్లోబలైజేషన్కు ఇంటర్ప్రెట్ చేసి చెప్తున్నాడు ఆయన. నేను అనుకోవడం అంత సమర్థంగా కూడా చెప్తున్నాడో లేదో, కానీ చెప్తున్నాడు. కనుక మనం నిజానికి ఈ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ అర్థం చేసుకోవడానికి 4 సార్లు పెట్రాస్ వ్యాసలు చదవడం కంటే 2 సార్లు మేనిఫెస్టో చదువుకుంటే చాలా స్పష్టంగా మన సామ్రాజ్యవాదం యొక్క ప్రపంచీకరణ అర్థమవుతుంది. అట్లాగే పరిభాష ఇవాళ ముఖ్యంగా హక్కులకు సంబంధించినటువంటి పరిభాష హ్యూమన్ రైట్స్ అనే మాట తప్ప మనకి ఇవాళ, మానవ హక్కులు అనే మాట తప్ప మనకు డెమోక్రటిక్ రైట్స్ అనే మాట వినిపించడం తగ్గిపోతున్నది. ఇది ఎక్కడెవరో 4 కూర్చొని కూడబలుక్కొని కుట్రపూరితంగా అంటున్నారని నేను అనడం లేదు, కానీ మనకు తెలియకుండానే మనం ఒక స్ట్రీమ్లోకి వెళ్ళిపోతాం. మనం జాగ్రత్తలో ఉండకపోతే మనకు తెలియకుండానే నిత్యం ఏ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ గురించి మనం విమర్శిస్తుంటామో దానికి సంబంధించిన అలవాట్లు, దానికి సంబంధించిన భాష మనకు పట్టుబడుతుంది. మానవ హక్కులు అనగానే అందరూ మానవులే కదా, మానవుల హక్కులు లేవా? దీని గురించి నిజానికి చాలా అద్భుతంగా అర్థం చేసుకున్న వాళ్ళు రచయితల పాత్ర చెప్పమన్నారు. కనుక ఇద్దరు రచయితల గురించి ముఖ్యంగా చెప్పాలి. ఒక ఆయన శ్రీశ్రీ, రెండో ఆయన రాచకొండ విశ్వనాథశాస్త్రి. శ్రీశ్రీ స్పష్టంగా తన మహాప్రస్థానంలోనే నేను కవిత్వం ఎవరి కొరకు రాస్తున్నానంటే, పతితులార భ్రష్టులార బాధాసర్ప దష్టులార, పతితులు బాధితులు పీడితులు వాళ్ళ కొరకే నేను కవిత్వం రాస్తున్నానని చెప్పాడు. రాచకొండ విశ్వనాథశాస్త్రి ఏపీసీఎల్సీ వైస్ ప్రెసిడెంట్గా చేశాడు. మీకు ఈ తరానికి మరి తెలుసోలేదో కానీ ఏపీసీఎల్సీ ఏర్పడ్డాక ఆయన మొట్టమొదటి ఉపాధ్యక్షుడు. 1973 మొదటిసారి, రెండోసారి మా విప్లవ అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ హైదరాబాద్లోనే ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రెస్ వాళ్ళు అడిగారు, ఏమిటండి ఎంతసేపు మీరు కార్మికుల హక్కుల గురించి మాట్లాడతారు, టాటా బిర్లాలు మాత్రం మనుషులు గారా, వాళ్ళ హక్కులు లేవా అని అడిగారు. ఆయన అంతకుముందు ఒక కథ కూడా రాసి ఉన్నాడు, మీరు చదివే ఉంటారు. ఆయన కూడా మనిషే కదా, మీద కూర్చున్నవాడు కూడా మనిషే కదా, ఒకడు మీరు కింద పాటి పడేసాడు, వాడి మీద కూడా కూర్చున్నాడు. ఆ మీద కూర్చున్న వాడిని ఇతను కొట్టి పడే చంపడానికి ప్రయత్నం చేస్తాడు, ఎందుకంటే తన ఆత్మరక్ష కూడా చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ మీద కూర్చున్న వాడే కదా మనిషే కదా అంటాడు. మనిషి స్వభావం కోల్పోయినాకనే మీద కూర్చున్నాడు కదా, వాడు మనిషి ఎట్లయితాడు అన్నాడు. అట్లాగే టాటా బిర్లాలు కూడా మనుషులు గారా అంటే, వాళ్ళు మానవ స్వభావం గారి కోల్పోయి పెట్టుబడి స్వభావం వచ్చింది కదా వాళ్లకు, వాళ్ళకి మనుషులు ఎట్లవుతారు? ఎందుకంటే మార్క్సిస్ట్ పరిభాషలో ప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళనే పీపుల్ అంటారు, ఉత్పత్తిలో పాల్గొనేటువంటి వాళ్ళనే ప్రజలు అంటారు. ప్రజలు అనే పరిభాష మనం మామూలుగా ప్రజలు అనే అర్థంలో వాడతాం, కానీ ఉత్పత్తిలో పాల్గొనేటువంటి వాళ్ళే ప్రజలు. ఉత్పత్తిలో పాల్గొనకుండా పరాన్నభక్కులుగా బతికేటువంటి వాళ్ళు, పరాన్నభక్కులుగా బతికే వాళ్ళకంటే కూడా ఉత్పత్తిలో పాల్గొనే వాళ్ళ యొక్క ఉత్పత్తిని వాళ్ళ మూలుగుల నుంచి పీడించి తినేటువంటి వాళ్ళు, వాళ్ళు మానవ స్వభావం కోల్పోయిన వాళ్ళు అవుతారు. వాళ్ళు మనుషులుగా కనిపిస్తారు తప్ప వాళ్ళు మానవ స్వభావాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు. ఒకడు రిక్షా ఎక్కేవాడు, ఒకడు రిక్షా తొక్కేవాడు అనే ఒక సమాజం ఏర్పడిందంటేనే రిక్షా ఎక్కేవాడు, రిక్షా తొక్కేవాడు ఇద్దరు మనుషులుగా లేరని అర్థం.
ఎక్కడో మానవ సారం కోల్పోయినప్పుడే ఒక రిక్షా ఎక్కేవాడు ఒక రిక్షా తొక్కేవాడు తయారయ్యాడు. ఎక్కడో మానవ స్వభావం కోల్పోయినప్పుడే ఒకడు ఉత్పత్తి చేసేవాడు ఇంకోటి ఉత్పత్తిని అనుభవించేవాడు తయారయ్యారు. కనుక అందరూ మనుషులు గారా, అందరు మనుషులకు హక్కులు లేవా అనేటువంటి మాట్లాడడం అనేది చూడడానికి చాలా బాగా కనిపించేటువంటి విషయం కానీ మానవ సారాంశాన్ని గ్రహించినటువంటి విషయం కాజాలదు. ఇది అందరికంటే బాగా రచయితలే గ్రహించగలదు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటిదే హింసాహింసల చర్చ కూడా, అది కూడా రాజమండ్రి విశ్వనాథ్ సార్ చెప్పాడు. మనం నడుస్తూ ఉన్నాము, మనం మాట్లాడుతూ ఉన్నాము, ఈ క్రమంలో గాలి పీల్చుకునే క్రమంలో చాలా క్రిములు మన లోపలికి పోతూ ఉన్నాయి, నడిచే క్రమంలో చాలా చీమలు చచ్చిపోతున్నాయి, దోమలనైతే చంపుతూనే ఉన్నాం. కానీ ఈ చీమలన్నీ కలిసి ఓ పావును చంపినప్పుడు చాలా విజిబుల్గా మన నేకెడ్ ఐకి చాలా రెత్తులుగా అనిపిస్తుంది. అప్పుడు హింసాహింసల చర్చ వస్తుంది మనకు. చీమలు చచ్చినప్పుడు హింసాహింసల చర్చ లేదు, దోమలు చచ్చినప్పుడు హింసాహింసల చర్చ లేదు, చిన్న చిన్న క్రిమికీటకాదులు చచ్చినప్పుడు ఎప్పుడు మనకు హింసాహింసల చర్చ ఉండదు. ఎందుకంటే వాటి రక్తం కనిపించదు. ఇప్పుడు వాళ్ళు అన్నం తినడం చర్చ గురించి చేస్తున్నారు, బుషును కండోలిజా రైస్. అసలు 35% మందికి తినడానికే లేదు ఇండియాలో. ఎక్కువ తిండి సంగతి తాగదు, తర్వాత వదిలిపెట్టండి మీరు. భారతీయులు చైనీసులు చాలా ఎక్కువ తింటారని మాట్లాడుతున్నాడు. ఇందులో ఎవరొక్కడైనా ఇక్కడ 100 కోట్ల మంది, అక్కడ 120 కోట్ల మంది, 220 కోట్ల మంది 440 చేతులతోటి ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా. వాళ్ళకు ఉన్నవైతే ఒక 220 కడుపులే కదా, వాళ్ళు ఏం తింటే ఏం తింటారు అనే జవాబు ఎవరు చెప్పడం లేదు. కానీ వీళ్ళు తిండిపోతులు అనే మాట ఇంతమంది మొత్తం ప్రపంచం మీద ఉండేటువంటి 100 కోట్ల మంది పండించే పంట తింటున్నటువంటి ఒక ఇద్దరు మోనోపలిస్టులు వాళ్ళు అనగలుగుతున్నారు. అనగలగడానికి అవసరమైనటువంటి సాధనాలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నవి. వాళ్ళ అన్న మరుక్షణం ప్రపంచం అంతా వింటుండి ప్రచారం అయిపోతున్నది. కానీ ఇక్కడ ఉండేటువంటి 120 కోట్ల మందిలో 30% మంది ప్రజలకు తిండి లేదనేటువంటి విషయం మాత్రం వినగలిగినటువంటి చెవులకు చాలా అందించేటువంటి సమాచారం సాధనం లేదు. ఇది చాలా ఒక అసమమైనటువంటి సిస్టమ్. ఇది ఈ పద్ధతిలో హింసాహింసల చర్చ, అట్లాగే పౌర హక్కుల గురించిన అవగాహన ఎట్లా ఉండాలనే విషయం, రచయితలు బుద్ధిజీవులు ఎందుకు మాట్లాడాలి అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. మొదటి విషయం నేను చాలా సందర్భాలు కూడా చెప్పాను. ఒక్కటి మనం గ్రహించవలసిందంటే మనం అందరం ప్రోడక్ట్స్, ఒక సమాజం యొక్క ఉత్పత్తులం మనం అందరిగా. ఇంకొక అర్థంలో మార్క్స్ ఏమంటాడంటే మన అందరం వేజ్ లేబర్స్ అంటాడు. పెట్టుబడికి సంబంధించిన వేజ్ లేబర్స్. నువ్వు రచయిత అని విర్రవీయవచ్చు, ఇంకేమైనా అనుకోవచ్చు, కానీ మీరందరూ పెట్టుబడి యొక్క వేజ్ లేబర్స్ అన్నాడు ఆయన. ఇంకొక అర్థంలో మొదటి అర్థంలో తీసుకొని పాజిటివ్గా మాట్లాడుకుందాం మనం. ఎంతమంది కొంత కోట్ల మంది కష్టపడకుండా తమ చెవుడు నెత్తరు చేసుకోకుండా నాకు ఇక్కడ నిలబడి ఆయన ఏమో 2 గంటలు మాట్లాడమన్నాడు, 2 గంటలు మాట్లాడగలిగిన ఈ 2 గంటలు మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు? కేవలం మా తల్లి నుంచి వచ్చినాయా? నా చుట్టూ ఒక సమాజం, నా చుట్టూ ఒక పరిసరాలు, ఈ సమాజం అంతా తమ శ్రమ నుంచి హెచ్చించినటువంటి ఖర్చు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ స్వప్నాలు, ఇవన్నీ లేకుండా నేను ఒక ప్రోడక్ట్గా తయారవుతాను. అసలు ఏ ప్రోడక్ట్ అయినా ఒక సమష్టి కృషి లేకుండా ఒక ప్రోడక్ట్ వస్తుందా? హ్యూమన్ బీయింగ్ కూడా యాజ్ ఎ ప్రోడక్ట్, పర్టికులర్గా ఒక బుద్ధిజీవి, ఒక న్యాయవాది. ఇది చాలా ఈజీగా ఎందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఒక డాక్టర్ తయారు కావాలంటే ఓ మెడికల్ కాలేజ్ కావాలి, ఒక ల్యాబొరేటరీ కావాలి, మెడికల్ కాలేజ్కి ఆవరణ కావాలి, ప్రభుత్వం దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నీరు, విద్యుత్తు, నేల, ఇవన్నీ కావాలి. ఇవన్నీ అయ్యి ల్యాబొరేటరీ కావాలి అండ్ ఓ డాక్టర్ తయారవుతారు. చాలామంది ఏమంటారంటే, ఈ దేశభక్తి నుంచి మాట్లాడేవాళ్ళు, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ దేశం నిన్ను చదివించినాక నువ్వు విదేశాలకు పోతే ఈ ఖర్చు అంతా నీ మీద ఎందుకు చేసినట్టు? సరైన ప్రశ్న ఇది. అంటే సమాజం నీ మీద ఇంత ఖర్చు చేస్తున్నది, సమాజం ఇన్ని లక్షల ఖర్చు, 100,000 రూపాయలు నువ్వు బుద్ధిజీవి కావడానికి, మనం బుద్ధిజీవి అని మాట్లాడుతున్నాం కదా, నువ్వు బుద్ధి. ఎందుకంటే పైగా ముఖ్యంగా మనలాంటి సమాజాలలో చాలా రేర్ థింగ్ ఇది. మొత్తం ఛత్తీస్గఢ్ సమాజంలో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు, అందరూ ఆదివాసులు. ఎవరో కొద్దిమంది రాయపూర్ లాంటి చోట, బిలాస్పూర్ లాంటి చోట ఉద్యోగస్తులుగానో చదువుకున్న వాళ్ళుగానే ఉన్నారు. కానీ ఉన్నవాళ్ళందరికీ
తిండి పెడుతున్నటువంటిది ఛత్తీస్గఢ్ సమాజం, ఛత్తీస్గఢ్ ఆదివాసీ సమాజం. ఆ మాటకు వస్తే మనకు తిండి పెడుతున్నది కూడా ఛత్తీస్గఢ్ ఆదివాసీ సమాజమే, లేదా ఈ దేశంలో ఉండేటువంటి ఏ అడవిలో ఉండేటువంటి ఏ ఆదివాసీ సమాజం. వినాయక సేన్కి ఏమనిపించింది, ఈ ఛత్తీస్గఢ్లోని ఆదివాసీ సమాజం లేకపోతే రాయపూర్లో నేను ఒక బుద్ధిజీవిగా లేను కదా అని అనిపించింది. చదువుకున్నది వెల్లూరు ఆసుపత్రిలో కావచ్చు కానీ ఆయన చదువుకొని మలేరియా గురించో ఇంకో విషయాల గురించి చాలా గొప్ప అధ్యయనం చేసి ఉండొచ్చు, కానీ ఆయన తిరిగి వచ్చి రాయపూర్లో పనిచేస్తున్న క్రమంలో ఆయనకి ఏమర్థమైందంటే, ఇక్కడ ఈ ఆదివాసీ సమాజం లేకుండా నాకు ఇంత జ్ఞానం వచ్చేది కాదు కదా, ఈ జ్ఞానం ఇన్ టర్న్ మళ్ళీ నేను ఈ ఆదివాసుల కోసం ఉపయోగించాలి కదా అని నాకు అర్థమైంది. మన భాషలో అర్థం చేయాలంటే, లాయర్లు అందరూ మీ దగ్గరకు వచ్చే ముద్దా లేకుంటే మీరు లాయర్లు ఎట్లయితారు? అందుకే అసలు మెడికల్ ప్రొఫెషన్లోనూ లీగల్ ప్రొఫెషన్లోనూ రెండు ఒక ఎథిక్స్ ఉన్నది. అదేమిటంటే, ఒక ముద్దాయి నువ్వు నాకు లాయర్గా ఉండాలని కోరుకున్నప్పుడు ఆ లాయరు నిరాకరించకూడదు. ఎందుకు, మీరు ఆ ముద్దాయి యొక్క ప్రోడక్ట్. మీరు ఈ సమాజంలో ఒకరి మీద నేరం ఆరోపించబడడం అనేటువంటి స్థితి లేకపోతే మీరు లాయర్లు కారు, కోర్టులు లేవు, జడ్జిలు లేరు. నేరం అనే కాన్సెప్ట్ రైటా తప్ప పక్కన పెట్టండి, నేరం అనేటువంటి కాన్సెప్ట్ నేరాన్ని కోర్టుకు తీసుకుపోవడం అనేటువంటి అంశం ఉన్నది కాబట్టి మీరు లాయర్గా ఉన్నారు. జ్వరము రోగము అనేటువంటి అంశం ఉన్నది కాబట్టి ఒక ఆయన డాక్టర్లు ఉన్నారు. వాస్తు గమ్మది ఏమిటంటే అనుకుంటే నేను చెప్పాను కాస్త నిష్ఠురంగా అన్నట్టు అనిపించింది, వైద్యులు చాలా సివిలైజ్డ్గా అనుకునేటువంటి వైద్యులు రోగం మీద బతుకుతున్నారు, న్యాయవాదులు నేరం మీద బతుకుతున్నారు, మేము అజ్ఞానం మీద బతుకుతున్నాము. అంటే నిజంగా మేము జ్ఞానం ఇస్తున్నామా, వాళ్ళ అజ్ఞానం విషయం వేరే. నిజంగానే దొంగగా ఆరోపించబడ్డ వాడు దొంగతనం చేసిండా, లాయరే దొంగ ఫీజు తీసుకుంటున్నాడా విషయం వేరు. కానీ కాన్సెప్ట్ చెప్తున్నాను. కాన్సెప్ట్ ఏమిటంటే, నా దగ్గరికి చదువుకోవడానికి వచ్చేవాడు అజ్ఞానిగా వస్తున్నాడు, నేను జ్ఞానినై విద్యాబోధన చేస్తున్నాను. అంటే నేను ఎవరి మీద బతుకుతున్నాను, అజ్ఞానుల మీద బతుకుతున్నాను. కాన్సెప్ట్ ఏమిటంటే, ఒక లాయరు ఒకడు నేరం చేసి తప్పు చేసి లేదా ఆరోపింపబడే వస్తున్నాడు, ఆయన సమర్థించడానికి ఒక ఆయన వ్యతిరేకించడానికి ఒక ఆయన లాయర్గా ఉన్నారు. అంటే ఇద్దరికీ ఉండేటువంటి కామన్ ఆస్పెక్ట్ ఏమిటి, నేరం. డాక్టర్కు ఉండేటువంటి మినిమం ఆస్పెక్ట్ ఏంటి, డబ్బు. డబ్బు ఉన్నవానికి డబ్బు ఉన్నదని చెప్తున్నాడా, డబ్బు ఉన్నది లేని వాడిని చెప్తున్నాడా, ఆపరేషన్ చేయాలని చేస్తున్నా, అవన్నీ వేరు విషయాలు. ఇటువైపు నుంచి ఆలోచించండి మీరు. మనం అందరం అంటే చాలా సివిలైజ్డ్గా మన డాక్టర్లుగా లాయర్లుగా లెక్చరర్లుగా టీచర్లుగా రకరకాలుగా మనకు మనం ఊహించుకుంటున్నాం కదా. మన అందరికీ ఎటువైపు నుంచి వస్తున్నది ఆహారం అనేది, మనందరం సర్వైవల్ దేని మీద ఆధారపడి ఉన్నది, బాధితుల మీద, పీడితుల మీద, బాధాసర్ప దష్టుల మీద, వీళ్ళ మీద. అందుకే రావిశాస్త్రి అన్నాడు, ఆయన ఆరుసారా కథలు రాశాడు. ఆయన ప్రపంచం అంతా ఏమిటి, దొంగసారా అమ్ముకొని బతికినట్లుగా ఆరోపింపడం అనేది ఆయన సాహిత్యం అంతా రాశాడు. ఆయన బీనాదేవి, పతంజలి, వీళ్ళంతా ఎవరి మీద రాశారు, కోర్టుల మీద రాశారు, సిస్టమ్ మీద రాశారు. అంటే ఇది మౌలికంగా మీరు ఆలోచిస్తే, మీరు బేసిక్గా ఎవరిని డిఫెండ్ చేయాల్సి ఉంటుంది, బుద్ధిజీవి అయినా మీరు. అందుకే ముఖ్యంగా విక్టర్ హ్యూగో రచనలు చదవండి, చార్లెస్ డికెన్స్ రచనలు చదవండి. చార్లెస్ డికెన్స్ రచనల్లో పాత్రలన్నీ అండర్వరల్డ్, అందరూ సమాజం చాలా నెగ్లెక్ట్ చేసినటువంటి పీపుల్. చార్లెస్ డికెన్స్ నవల్లో ఉండేవాళ్ళు ఈ రైల్వే స్టేషన్లలో మామూలు ఇక్కడ నిలిచిపోయేటువంటి మాల్గాడీలలో దొంగతనం చేసేటువంటి బాలకార్మికులు, లండన్ నగరంలో థేమ్స్ బ్రిడ్జ్ కింద చిన్న చిన్న పిల్లలుగా ఉండి చిన్న చిన్న దొంగతనాలు చేసి బతికేవాళ్ళు, అంతా ఇటువంటి సమాజమే. అసలు నిజానికి ఇంకా డికెన్స్ చెప్పాడు, రావిశాస్త్రి కూడా చెప్పాడు, మనం చూస్తున్న సభ్య సమాజం అనేది అండర్వరల్డ్ లేకుండా నిర్మాణం అయింది కాదు. ఇప్పుడు వాళ్ళు రుజువు అవుతుంది మొత్తం మన సినిమా ఇండస్ట్రీ ఒక పెద్ద మాఫియా మీద ఆధారపడి నడుస్తున్నది అనేది ఇప్పుడు రుజువు అవుతున్నది. బాంబేలో ఇప్పుడు రుజువు అయింది, ఇప్పుడు హైదరాబాద్ దాకా వచ్చింది. అంటే మనం అనుకునేటువంటి సభ్య సమాజం అనేది మనకు కనిపించినటువంటి ఒక అండర్వరల్డ్ మీద ఆధారపడి బతుకుతూ ఉన్నది. దీనికి కారణం ఏమిటి అనంటే ప్రైవేట్ ప్రాపర్టీ, ఆస్తి అనే అంశంతో. అంటే నిజానికి ఇవాళ మనం హక్కుల గురించి మాట్లాడుతున్న మొత్తం చట్టాలు, అది ఈస్టర్న్ చట్టాలే కావచ్చు లేదా గ్రీక్ రోమన్ చట్టాలు కావచ్చు, మొత్తం చట్టాలు
ఆస్తి చుట్టూ తిరిగి రచింపబడినటువంటి ధర్మము అనే మాట అయితే నిజానికి హిందూ సమాజంలో ప్రాపర్టీకి పర్యాయపదం, ధర్మాన్ని పరిరక్షించడం. అందుకే అక్కడికి వచ్చేవారు మీరు ఏదైనా చేయొచ్చు ధర్మాన్ని పరిరక్షించడం కోసం, కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి. ఈ అవగాహన మనకు స్పష్టంగా ఉంటే మనం డిఫెండ్ చేయవలసింది అతిథులు బాధితులు బాలసర్ప దష్టులను మనం డిఫెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ డిఫెండ్ చేసే పని ముఖ్యంగా బుద్ధిజీవులు రచయితలు లేదా న్యాయవాదులు ఇటువంటి వాళ్ళు ఎందుకు చేయాల్సి ఉంటుంది అంటే, మనం ముఖ్యంగా మన సమాజాలలో చాలా అరుదైన అవకాశాలు పొందుతున్న వాళ్ళం కాబట్టి ఎంతమంది తమ నెత్తురు చెమట చేసుకొని కష్టం చేస్తే మీరు ఇక్కడ దాకా రాగలిగారు, మనం అందరం ఇక్కడ దాకా రాగలిగాం. మామూలుగానైతే మనం మన మన కన్సెప్షన్లో మన తల్లిదండ్రులు కష్టపడి మనం చదివించడం గురించి ఆలోచిస్తాం. కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేయండి. ఈ సమాజం మన అందరి తల్లిదండ్రులు కదా, మన అందరి తల్లిదండ్రులు అయినటువంటి ఈ సమాజం మన తల్లిదండ్రుల విషయంలో మనం చాలా కృతజ్ఞతాపూర్వకంగా ఉంటాం. వాళ్ళ రక్తమాసాలు ఓడిచి మనం చదివించిందని, మన చదువు అయిపోయిన దగ్గర నుంచి వాళ్ళను అంటే ఎంతమంది అనుకుంటున్న విషయం వేరు, వాళ్ళని పోషించాలని, వాళ్ళని కష్టపెట్టకూడదని, వాళ్ళు ఎంత కష్టపడ్డారో దాని ప్రకారం ప్రతిఫలం ఇవ్వాలని చాలామంది ఆలోచిస్తుంటారు. ఇదే కాస్త విస్తృతపరిచి ఈ సమాజం గురించి ఆలోచించండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీ కోసం చేసేటువంటి త్యాగం కూడా వాళ్ళు మాత్రమే చేయగలిగింది కాదు, వాళ్ళ ఇరుగు పొరుగు తల్లిదండ్రుల యొక్క సహకారం లేకుండా. సమాజంలో భాగం కాకుండా ఎవ్వరూ ఎవరికి పోషించగలిగేటువంటి స్థితి లేదు. దేశకాల పాత్రలలో భాగం కాకుండా ఎవరూ ఎవరికి సహాయం చేసేటువంటి స్థితి అనేది ఉండదు. ఇది కనుక గుర్తుపెట్టుకుంటే నిజానికి ఇంకా మనకు, నేను ఎందుకో వాల్మీకి దగ్గర మొదలుపెట్టాను మీకు మానిషాదని రాశాడని, తర్వాత ఆయన నిజానికి అక్కడ కూడా మీరు ఒక అర్థం చేసుకోవాల్సిన వైరుధ్యం కూడా ఉన్నది. నేను మీకు నిజానికి వినాయక్ సేను అనురాధ గాంధీ ఇద్దరిని మోడల్గా చెప్తామని అనుకున్నాను, పోసిన నా ప్రసంగ క్రమంలో ఎక్కడ చెప్తాను కూడా. ఆయన ప్రారంభం కావడమేమో ఆ వేటగాడిని బాణం వేయొద్దని ప్రారంభమయ్యాడు, రామాయణంలో చెప్పిందంతనేమో రాయధర్మం గురించి చెప్పాడు, రాముడిని పెద్ద దేవుణ్ణి చేశాడు. కానీ అదే వాల్మీకి గురించి ఉన్నటువంటి ప్రచారాలు ఏమిటంటే, సీతను రాముడు అడవిలో పంపించాడు, ఆ అడవిలో గర్భవతిగా ఉండి అడవిలో వెళ్ళిపోయింది. ఎవరు ఆశ్రయం ఇచ్చారు అడవిలో సీతకు? వాల్మీకి ఆశ్రయం ఇచ్చాడు. నేను నారాయణ రెడ్డి లాంటి రైటర్కైనా విశ్వనాథ్యాన్ని రైటర్కైనా నేను రిమైండ్ చేయదలుచుకున్న విషయం అదే. ఒకవైపు ఆయన రాముణ్ణి రాజధర్మాన్ని సమర్థించుండు, ఆ రాజ్యం వదిలిపెట్టినటువంటి రాజ్య పరిత్యక్త సీత అంటే అబాండన్డ్ ఆర్ బ్యాండ్, బ్యాండ్ బై ది స్టేట్ కింగ్ రాజు, ఆయన పట్టాభిషేకం చేసుకోవడానికి ముందు సీతను అడవులో పంపించాడు. అడవులో పంపిస్తే తన ఇంట్లో పెట్టుకొని ప్రసవిస్తే ఆ లవకుశులను పెంచి నువ్వు రాజ్యం అడుగుకోమన్నాడు. ఇది మీరు అందరం చెప్పుకునే కథే కదా లవకుశులది. అంటే ఒకవైపు నుంచి రాజుకు రాజధర్మం ఏమిటో అని రాసినటువంటి ఒక కవి, ఇంకోవైపు ఆ రాజు పవర్ఫుల్గా ఉండి అసహాయంగా ఉండేటువంటి స్త్రీని అడవిలో పంపినప్పుడు ఆశ్రయం ఇచ్చిన వాడు కూడా కవి అయ్యాడు. అంటే నువ్వు రెండు ధర్మాలు నిర్వహించేటప్పుడు కూడా, అంటే ఇదొక వైరుధ్యం. ఈ వైరుధ్యంలో ఆయనలో ఏం మేల్కొన్నది? మానవత్వం అనేది మేల్కొన్నది. అసహాయరాలుగా ఉండేటువంటి, రాజ్యం వదిలిపెట్టినటువంటి ఒక స్త్రీకి తాను రక్షణ ఇచ్చి పంపించాలి, ఆయన కాపాడాలి అనే ధర్మం ఆయన గుర్తించాడు. ఇట్లా మనం దానికి చాలా ప్రాచీన కవుల నుంచి కూడా చూస్తే చాలా వైరుధ్యాలు, వాళ్ళ రచనలు చూస్తే చాలా వైరుధ్యాలు ఉంటాయి, కానీ అటువంటి కర్తవ్యాలు నిర్వహించినటువంటి క్రమం మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హక్కులు ముఖ్యంగా పౌర హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు. ఇంకొక విషయం కూడా ముందే నేను చెప్పానంటే, మనం మన పరిభాషలు వేరు కావచ్చు. మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో వాడిన భాషే శ్రీశ్రీ దేశ చరిత్రల గేయంలో రాయకపోవచ్చు. ది హిస్టరీ ఆఫ్ హిదర్ టు సొసైటీ ఈజ్ ది హిస్టరీ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్స్, పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టారు. ఈ పొలిటికల్ స్టేట్మెంటు ఇక్కడికి వచ్చేవరకు కవితాచరణం అయిపోయింది. మార్క్స్ వాడిన భాషే శ్రీశ్రీ వాడకపోవచ్చు, కానీ మార్క్స్కైనా శ్రీశ్రీకైనా పౌరహక్కుల సంఘంలో పనిచేస్తున్నకైనా లక్ష్యం ఒకటే కావాలి. మన 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 భాషలు వేరుంటవి, మన పరిధులు వేరుంటవి, మన రంగాలు వేరుంటవి, కానీ మనందరము మనందరికీ టార్గెట్ ఏమిటి?
ఎవరి పక్షాన ఎవరికి వ్యతిరేకంగా పనిచేయాల్సి ఉన్నది. పీడితుల పక్షాన శ్రామికుల పక్షాన పనిచేయాలి. పీడితులకు శ్రామికులకు కారణమవుతున్న రాజ్యానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పనిచేయాలి. ఇవి నాలుగు సార్లు ఈ మాటలు అనుకోవాలన్నా అంటే అనుకోనక్కర్లేదు. ఎక్కడ మీరు ఈ మాట వాడనక్కర్లేదు, నేను అది కూడా అనడం లేదు. కానీ మన అవగాహనలో అది ఉండాలి. మన అవగాహనలో మనం స్పష్టంగా పీడితుల పక్షాన, ఇంతకుముందు చెప్పినట్టుగా బాధితుల పక్షాన, పతితుల పక్షాన పనిచేయాలి. దీనికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరో, ఏ వర్గాలో, ఏ సమాజాలో, ఏ వ్యవస్థో, ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేయాలి. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసే క్రమంలో తుపాకి పట్టుకొని పోరాడేటువంటి వాళ్ళ యొక్క భాష వేరు కావచ్చు, రంగం వేరు కావచ్చు, హక్కుల కొరకే పనిచేస్తున్న వాళ్ళ భాష వేరు కావచ్చు, రంగం వేరు కావచ్చు, ఉండాలి కూడా. నేను అది ఒకటిగా ఉండాలనడం లేదు, ఒకే భాష వాడాలనడం లేదు. కానీ ఇద్దరు లక్ష్యం, ఎందుకంటే అందరి లక్ష్యం ఒక సమసమాజం ఏర్పడమే కదా. అందరి లక్ష్యం ఒక పీడన లేని, దోపిడీ లేని ఒక సమాజం ఏర్పడాలనే లక్ష్యమే కదా. ఈ ఏర్పడే క్రమంలో అసలు మనమే మన సమాజ దశలో, నాకు ఓ బాల్యం ఉన్నది, ఓ యవ్వనం ఉన్నది, ఓ వృద్ధాప్యం ఉన్నది, ఆయా దశలలో నేను ఆయా కర్తవ్యాలు నిర్వహించాను. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు భాషను ఇప్పుడు నేను మాట్లాడితే, అదే చిన్నపిల్లవాడు మాట్లాడితే మనం నవ్వుకుంటాం, చాలా సంతోషిస్తాం. నేను ఇప్పుడే మాట్లాడితే మేము సంతోషించాం. అంటే నాకే వేరు వేరు దశలలో నా భాష మారుతూ ఉన్నప్పుడు, మరి మనం ఒక సమాజంలో ఉంటూ ఉన్నప్పుడు, వివిధ రంగాలలో పనిచేస్తున్నప్పుడు, అన్ని రంగాలు ఒకే భాష వాడాలని అనలేదు, కానీ అన్ని లక్ష్యం ఒకటే ఉంటుంది. ఈ మూడు దశల్లో కూడా మనిషిగా నేను ఏం కోరుకుంటున్నాను, శాంతి కోరుకుంటున్నాను, తృప్తి కోరుకుంటున్నాను, ఆనందం కోరుకుంటున్నాను, పొరుగు వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాను. ఆ లక్ష్యం మారదు, కానీ నా దశలు మారుతున్న క్రమంలో నా భాష మారచ్చు, నా స్నేహితులు మారచ్చు, నా పరిధులు మారచ్చు, కానీ ఆ లక్ష్యం మాత్రం మారకూడదు. ఇది అవగాహన సంబంధించినటువంటి చిన్న అంశం చెప్పి మళ్ళీ అవగాహనలోకి వస్తాను. పౌర ఏపీసీఎల్సీ సంబంధించే మీకు, ఏపీసీఎల్సీ నేను ఫౌండర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ను. అందులో కూడా ఇంకాస్త అంటే ఇది ఇదేమి ప్రచురణ కొరకు కాదు కాబట్టి మీ అవగాహన కొరకు చెప్తున్నాను. నాకు హక్కుల సంఘాల గురించి అవగాహన చాలా మారుతూ వస్తున్నది. మేము ఏపీసీఎల్సీ పెట్టిన రోజులలో మా అవగాహన ఏమిటో ముందు చెప్తాను, మీరు కొంత నవ్వుకోవచ్చు. మొట్టమొదలు ఇంకాస్త వెనక్కి వెళ్ళి చెప్పాలంటే, ఏపీసీఎల్ఏ ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ ఏర్పడింది 1965లో. ఇంకా చాలా గతంలోకి వెళ్లకుండా చెప్తాను నేను. జవహర్లాల్ నెహ్రూ కరాచీ కాంగ్రెస్లో ఏమన్నాడు, జవహర్లాల్ నెహ్రూకు పౌరోకల గురించిన కాన్సెప్ట్ ఏమిటి, అవన్నీ కాసేపు పక్కన పెట్టి 1965 దగ్గర మొదలు పెడదాం. అసలు నిజానికి హక్కుల గురించినటువంటి చాలా చర్చ మొదలైంది రాజ్యాంగ రచన కాగానే ఏకే గోపాలన్ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం యూజ్ చేసినప్పుడు మొదలైంది. నిజానికి పెద్ద డిబేట్ అప్పుడు నడిచింది. ఏకే గోపాలన్ చేశాడు గొప్ప డిబేట్ నిజానికి. అసలు స్వతంత్ర భారతం అని చెప్పుకున్న చోట కూడా, ఇండియన్ రిపబ్లిక్ అని చెప్పుకునే చోట కూడా ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేటువంటి పెద్ద డిబేట్ చేసిన వాడు 1951లోనే ఏకే గోపాలన్. సరే అదంతా అట్లా ఉంచి 1965లో అంటే చైనా యుద్ధం కూడా అయిపోయింది. సిపిఐ ఇవాళ్ళనే భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు చనిపోయారు. ఇవాళ అర్లీ మార్నింగ్ అవర్స్లో చాలా గొప్ప, ఇవాళ ఆయన ఎట్లా ఉన్నా ఆయన రాజకీయ విశ్వాసాలు, నా రాజకీయ విశ్వాసాలు భిన్నమైన అయినప్పటికీ కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నిర్మాతలలో ఆయన ఒక్కడు. దొడ్డి కుమరయ్యను కడివెండిలో విష్ణూరు దొరకు వ్యతిరేకంగా వ్యవసాయ కూలీలు చేసినటువంటి ఊరేగింపును నడిపించినవాడు. పాలకుర్తి ఐలమ్మ తన పంట కోసుకొని ఇంటికి తీసుకుపోవడానికి సహకరించినవాడు. తెలంగాణలో గెరిల్లా పోరాటాన్ని, సాయుధ పోరాటాన్ని నిర్మాణం చేసినటువంటి ముగ్గురులలో దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, చక్రం యాదగిరిరావు అని ఈ ముగ్గురు తెలంగాణలో గెరిల్లా సైన్యానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు. ఆ ముగ్గురు నిర్మాతలలో ఒకడాయన. నక్సల్ బరీ జరిగిన తర్వాత నిజానికి భీమిరెడ్డి నరసింహారెడ్డి నక్సల్ బరీ వైపే వస్తాడని అనుకున్నారు. సుందరయ్య గారితో ఉండేటువంటి పర్సనల్ లాయల్టీ తోటి రాకుండా పోయాడని చాలామంది చెప్తారు, వాస్తవం కూడా కావచ్చు. సరే ఇప్పుడు ఆయన ఎంసీపీఐ నాయకుడుగా చనిపోయాడు. ఇవాళ మార్నింగ్ అవర్స్లో ఆయన చనిపోయాడు. కమ్యూనిస్ట్ పార్టీ చీలిక గురించి ప్రస్తావన వచ్చింది కనుక ఆ విషయం జ్ఞాపకం వచ్చింది.
సిపిఐ సిపిఎంగా 1964లో చీలిపోయిన తర్వాత చీలిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సిపిఐకి తర్వాత వెళ్ళిన వాళ్ళు వర్గ పోరాటాన్ని వదిలిపెట్టినని భావించిన వాళ్ళు, ఇటువంటి చాలా కారణాలు ఉన్నాయి. కానీ అది సాకుగా తీసుకొని భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సిపిఎం వైపు పోయిన వాళ్ళందరినీ కూడా మీసా చట్టం కింద అరెస్ట్ చేసింది, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా 84-85 మంది నాయకులను అరెస్ట్ చేసింది. ఒక్క నంబూద్రిపాద్ మినహా మిగతా నాయకత్వాన్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అప్పుడు మీసా కూడా ఒక ప్రివెంటివ్ చట్టం, అంటే నేరం చేయబోతారని వాళ్ళు చేసిన చెప్పిన కారణాలు ఏమిటంటే, చాలా ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేసిండ్రో కారణాలు చెప్తూ కేంద్ర ప్రభుత్వ హోమ్ మినిస్ట్రీ గుల్జారీలాల్ నందా, అప్పుడు హోమ్ మినిస్టరు, ఆయన పార్లమెంటుకు ఒక శ్వేతపత్రం ఇచ్చాడు. ఆ శ్వేతపత్రాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగు చేసిన వాడిని నేనే. అప్పుడు నేను ఢిల్లీలో డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీలో పనిచేసేవాడిని. మా పనే ఇంగ్లీష్లో కేంద్ర ప్రభుత్వ డాక్యుమెంట్స్ ఏమైనా వస్తే తెలుగు చేయడం, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగులో ఏదైనా సమాచారం వస్తే ఇంగ్లీష్ చేయడం. ఆ ఉద్యోగం ఒక 7 నెలలు చేశాను నేను. ఆ ఉద్యోగంలో భాగంగానే ఈ శ్వేతపత్రం, అంటే ఎందుకొరకు ఈ అరెస్టులు చేస్తున్నామంటే, చైనా యుద్ధ కాలంలోనే కమ్యూనిస్టులు హిమాలయ పర్వతాలలో కందుకాలు తవ్వి ఒక అంతర్యుద్ధం చేయాలనేటువంటి కుట్ర పన్నిండ్రు, అందుకని అరెస్ట్ చేస్తున్నామని ఒక శ్వేతపత్రం పార్లమెంట్కి ఇచ్చారు. ఇక చదివితే మనం నిజంగానే భయపడిపోతాం అన్నట్టు. తర్వాత కాలంలో చార్మోహన్ దాని గురించి కూడా అదే అన్నారు. చాలా అంటే పెద్ద కుట్ర చేసిండ్రు ఆ యుద్ధ కాలంలోనే, అంటే 62లో జరిగింది కదా వారు. ఆ 62 అప్పుడే కందుకాలు తవ్వి అదంతా చేసి ఎట్లాగైతే 1948లో రణదివే ఒక జనరల్ స్ట్రైక్ కాలిచ్చాడో అట్లా 62లో కూడా ఈ దేశాన్నంతా, ప్రభుత్వాన్నంతా, వ్యవస్థనంతా స్తంభింపజేయాలని కమ్యూనిస్టు కుట్ర చేశారు అని పెద్ద ఆరోపణతోటి ఒక శ్వేతపత్రం పార్లమెంటుకు హోమ్ మినిస్టర్ ఇచ్చాడు. గుల్జారీలాల్ నందా అప్పుడు హోమ్ మినిస్టర్, ఆయన ఇచ్చాడు. అది ఆధారంగా ఒక 85 మందిని అరెస్ట్ చేశారు. 85 మంది మనం తర్వాత చరిత్ర చూస్తే 85 మంది సిపిఎం వైపు వచ్చిన వాళ్ళే, సిపిఐ చీలిపోయి సిపిఎం వైపు వచ్చిన వాళ్ళే. అప్పుడు అసలు ఈ మీసా, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది తప్పు, అది ఇప్పటికీ మనం అంటున్నాం కదా, ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది చేయకూడదని. కొండాపురడి మీద పోటా పెట్టినప్పుడు నేను కన్నభిరాం దగ్గరికి వచ్చాడు. అప్పుడు నేను అక్కడ, నేను కూడా అక్కడే ఉన్నాను. ఆయన వస్తుంటే మామూలుగా అయితే నిన్ను ఇంట్లోకి రానిచ్చేవాడిని కాదు నేను, నీ మీద పోటా పెట్టింది కాబట్టి ఐ విల్ టేక్ అప్ యువర్ కేస్ అన్నాడు ఆయన. ఎందుకంటే పోటా అనే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి. ఇన్ ప్రిన్సిపల్ పోటా కానీ టాటా కానీ ఎవరి మీద, అది ఒక పెద్ద ఊళ్ళో పేరు మోసిన రౌడీ మీద పెట్టవచ్చు, ఎవరి మీద పెట్టవచ్చు. ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది పౌరత్వ సంఘానికి ఉండాల్సిన ఒక అవగాహన ఏమిటంటే, ముఖ్యంగా ఎనీ ప్రివెంటివ్ డిటెన్షన్ మనం మొట్టమొదటి వ్యతిరేకించాల్సింది. అది ఎవరి మీద పెట్టిందైనా సరే మనం వ్యతిరేకించాల్సింది. అసలు ఒక నేరారోపణ చేయడం అనేదే మనం దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం అంటే, రేపు నేరం చేయబోతాడని ముందే అరెస్ట్ చేయడం అనేది ఎనీ కైండ్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్. దానికి మనం చట్టాలలో కూడా మనం వ్యతిరేకించే చట్టాలు చూడండి, మనం ఐపీసీ సిఆర్పిసిలో ఉండే వాటికంటే కూడా మనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటివన్నీ కోర్స్ ఆఫ్ టైంలో వచ్చినటువంటి పీడీ మీసా టాడా పోటా లాంటి చట్టాలు, లేదా ఆర్మీకి ఇచ్చినటువంటి స్పెషల్ అధికారాలు, లేదా క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే, నేరం రేపు జరగబోతుంది అని ఉద్దేశంతో పెట్టేది ఒకటి, రెండవది జనరల్గా రాజకీయ విశ్వాసాలు గల వాళ్ళ మీద పెడతారు. జనరల్గా చూడడానికి వాళ్ళ లెజిటిమేసీ కోసం వేరే వాళ్ళ మీద కూడా పెట్టవచ్చు, కానీ ఎమర్జెన్సీలోనైతే బ్లాక్ టికెట్లు అమ్ముకున్న వాళ్ళ మీద, మన బ్లాక్ మార్కెటింగ్ చేసిన వాళ్ళ మీద కూడా పెట్టి మాతో కలిపి ఉంచారు చూడడానికి ఏమిటంటే, ఒక లెజిటిమేసీ తెచ్చుకోవడానికి. కానీ పెట్టదలుచుకునేది మాత్రం రాజకీయ విశ్వాసాలు గల వాళ్ళని. కనుక ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఏ రూపంలో ఉన్నా కానీ, ఎందుకంటే ఇక్కడ ఒక అంశం కూడా ఏంటంటే, నేను లాయర్లుగా ఉన్న వాళ్ళకి ఇక్కడ చెప్పిన కర్లేదు, ఐపీసీ సిఆర్పిసి ఆల్ సెడ్ అండ్ డన్ ఒక 100 సంవత్సరాల జాతీయోద్యమ చరిత్ర మీద ఆధారపడి రచింపబడ్డాయి. ముఖ్యంగా అంబేద్కర్ లాంటి మేధావి స్వయంగా లా చదువుకున్నవాడు, లాయర్గా చేసినవాడు, బహుశా అంత నిష్ణాతుడుగా లా చదివిన వాళ్ళు ఎవరు ఉండరు. అటువంటి వాళ్ళ కృషి వల్ల ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయినా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అయినా, ఫండమెంటల్ రైట్స్ అయినా, ఎంత బ్రిటిష్ లెగసీ అయినా ఐపీసీ సిఆర్పిసి అనే రచన జరిగి ఉండొచ్చు, కానీ ప్రివెంటివ్ డిటెన్షన్ సంబంధించిన చట్టాలన్నీ ఏవైతే వస్తున్నావో వీటికి ఏ బేసిస్ లేదు.
వాటికి ఎంతో కొంత ఎక్కడో ఒక చోట ఒక పొలిటికల్ మూమెంట్, ఒక నేషనల్ మూమెంట్ యొక్క ఆధారం ఉన్నది. పాజిటివ్ ఉన్నది, నెగిటివ్ ఉన్నది. కానీ కేవలం నెగిటివే బేసిస్ ఉన్నటువంటివి మొత్తం ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు. కనుక ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలను వ్యతిరేకించడం అనేది మన అవగాహనలో భాగం ఉండాలి. సరే, మొత్తానికి అట్లా మీసా అనేది వచ్చింది. అప్పుడు మొదటిసారి ఎన్సీ చటర్జీ అని ఎంపీ ఉండేవాడు. ఆ ఎంపీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఒక పౌర హక్కుల సంఘం ఏర్పడింది. అది ఒక్కటి చెప్పాలి, ఇటువంటి దేనికైనా మీకు మొట్టమొదటి ఉదాహరణ తెలంగాణలో ఉంటుంది. దేశంలో ఎక్కడ ఏది జరగకుండా ముందు తెలంగాణలో జరిగింది. 1965లో దేశవ్యాప్తంగా ఒక పౌర హక్కుల నిర్మాణం అనేది ఏర్పడితే, ఏపీసీఎల్ఏ మన దగ్గర ఏర్పడ్డట్టు, డాక్టర్ జయసూర్య కాలంలోనే తెలంగాణలో ఇక్కడ పౌర హక్కుల సంఘం ఏర్పడింది. తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనే ఇక్కడ పౌర హక్కుల సంఘం ఏర్పడింది, అంటే 1940స్లో. ఇంకా మీరు వెళితే సురవరం ప్రతాప్ రెడ్డి గారి పౌరసత్వాల పుస్తకం చదివితే మీకు, సురవరం ప్రతాప్ రెడ్డి, వట్టికోట ఆళ్వార్స్వామి వీళ్ళు 1940స్ ఆరంభంలోనే ఇక్కడ పౌర సంఘం పెట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేశారు. విష్ణు గ్రామానికి వేరే గ్రామాల్లో వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేశారు వాళ్ళు. ఇటీవలనే ఒక పత్రిక, బహుశా వీక్షణం అనుకుంటాను, వట్టికోట వాళ్ళ ఆళ్వార్స్వామి వాళ్ళు చేసినటువంటి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ ప్రచురించింది. 1940స్లో చేసినటువంటి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ ప్రచురించింది. బహుశా నాకు తెలిసినంతవరకు మొత్తం భారతదేశంలోనే పౌర హక్కుల సంఘాలుగా పనిచేసి నిజ నిర్ధారణ కమిటీలుగా వెళ్ళి రిపోర్ట్లు ఇవ్వడం అనేది ఆరంభించిన వాడు ఉసరవరం ప్రతాప్ రెడ్డి గారు, డాక్టర్ జయసూర్య గారు, వట్టుకోట ఆళ్వార్స్వామి గారు, దేశంలో ఎవరు కూడా చేయకండి ముందు. అట్లాగే ఇక్కడ ఉరిశిక్షలు పడితే ఉరిశిక్షలు రద్దు కావాలని బ్రిటన్ నుంచి ప్రిట్ అనేటువంటి ఒక లాయర్ను, ఒక బ్యారిస్టర్ను తీసుకొచ్చి, సుప్రీంకోర్టులో ఉండేటువంటి ఒక లాయర్ను కూడా తీసుకొచ్చి, లతీఫీ అని ఒక లాయర్ని తీసుకొచ్చి, ఈ ఉరిశిక్షల గురించి వాదన 11 మందికి ఉరిశిక్షలు పడ్డాయి తెలంగాణ సాయుధ పోరాటంలో. ఈ 11 మంది తరఫున ఆ ఉరిశిక్షల గురించి వాదన చేయించిన వాడు డాక్టర్ జయసూర్య. సరే, విచిత్రంగా నిజాం నవాబ్ ఉండేటువంటి విశ్వాసం వల్ల ఉరిశిక్షలు జరగలేదు. అదేమిటంటే, ఉరిశిక్ష కోర్టు వేసిన తర్వాత ఇప్పుడు ఎట్లాగైతే గవర్నరు రాష్ట్రపతి సంతకం చేయాలనో, అప్పుడు రాజు సంతకం చేయాలి. తాను సంతకం చేస్తే ఖురాన్ ప్రకారం తనకు అది పాపం అవుతుంది అనుకొని నిజాము సంతకం చేసేవాడు కాదు. ఆయన సంతకం చేసేవాడు కాదు కాబట్టి ఉరిశిక్షలు అమలు జరగలేదు. కానీ ఉరిశిక్ష రద్దు గురించి మాత్రం కోర్టులో చాలా ఆర్గ్యుమెంట్ అయినాయి. నల్లా నరసింహులు అయితే ఆయన మీద 2 ఉరిశిక్షలు ఉంటే జైలు జంప్ అయి షోలాపూర్ పోయిండు. పోలీస్ యాక్షన్ ఇప్పుడు ఇక్కడ ఆయన బతుకున్నాడు, ఇక్కడ నంద్యాల శ్రీనివాసరెడ్డి అని ఆయనకు 2 ఉరిశిక్షలు పడ్డాయి, ఇంకా బతుకున్నాడు ఆయన. పోలీస్ యాక్షన్ తర్వాత అవన్నీ పోయినాయి అనుకోండి. అట్లా ఉరిశిక్షలకు వ్యతిరేకంగా కానీ, పౌర హక్కుల గురించి కానీ, ఆకునూరు మాచవరం అనేటువంటి 2 గ్రామాల మీద బట్టి దాడులు చేశారని, స్త్రీల మీద అత్యాచారాలు చేశారని తెలిస్తే పద్మజానాయుడు, ఆళ్వార్స్వామి వీళ్ళందరూ ఆ గ్రామాలకు వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి రిపోర్ట్లు ఇచ్చారు. ఇవన్నీ బహుశా ఇంకా అంటే ఇక్కడ జరిగిన దేశంలో చాలా అర్లీగా జరిగినటువంటి, అంటే ఇవాళ మనం ఏ పౌర హక్కుల కాన్సెప్ట్తో పనిచేస్తున్నాం అటువంటి కాన్సెప్ట్ తోటి తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ రోజుల్లోనే పనిచేశారు. ఆ బ్యాక్గ్రౌండ్ వదిలిస్తే మళ్ళీ 1965లో ఎన్సీజీ నాయకత్వంలో ఒక సంఘం ఏర్పడి దానికి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిందే ఏపీసీఎల్ఏ, ఆంధ్రప్రదేశ్ సివిల్ బట్టిస్ అసోసియేషన్. అక్కడ మళ్ళీ రచయితల పాత్ర గురించి చెప్పాలి. దానికి అధ్యక్షుడు శ్రీశ్రీ, ఏపీసీఎల్ఏ అధ్యక్షుడు శ్రీశ్రీయే, ఏపీసీఎల్సి అధ్యక్షుడు శ్రీశ్రీయే. పెట్టగానే 1965లో ఏర్పడ్డప్పుడు శ్రీశ్రీ అధ్యక్షుడు, డాక్టర్ రాధాకృష్ణమూర్తి సెక్రటరీ, సిపిఎం రాజ్యసభ మెంబర్ చూడండి, ఆయన సెక్రటరీ. సరే, సహజంగానే దాని వెనుక అప్పుడు ఉన్నది సిపిఎం. ఇది కూడా మీకు అర్థం చేసుకోవడం చెప్తున్నాను. ఇవాళ ఏపీసీఎల్సి గురించి ఇంత ప్రచారాలు చేస్తున్న వాళ్ళందరూ, ముఖ్యంగా సిపిఐ సిపిఎం లాంటి వాటి పార్టీ అర్థం చేసుకోవాల్సిందంటే, వాళ్ళు పూనుకొనే పౌర హక్కుల సంఘం పెట్టారు. ఆ పని ఒకవేళ నక్సలేట్లు పూనుకొని పెడితే అది తప్పెట్లా అవుతుంది. సిపిఎం ఎందుకంటే అంతా సిపిఎం వాళ్ళు లోపల ఉన్నారు. కనుక సిపిఎం పూనుకొని ఏపీసీఎల్ఏ అనే సంఘం పెట్టింది. ఇంకా అప్పుడైతే కాన్సెప్ట్స్ ఎట్లా ఉండేదంటే, ఆ కాన్సెప్ట్లో మాకు ఉండేది అది చెప్తాను నేను, అది తప్పో రైటో మీ వివక్ష వదిలేస్తాను. కార్యదర్శి తప్పకుండా అది దానికి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి ఉండే కాన్సెప్ట్ ఏమిటంటే, కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే చాలా కాన్షియస్గా ప్రజా సంఘాలలో పనిచేస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కటే చాలా కాన్షియస్గా సాహిత్య రంగంలోనైతే జానపద కళారూపాలను ఉపయోగించుకుంటుంది. ఈ ఉపయోగించుకోవడం అనేది
ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే కమ్యూనిస్ట్ పార్టీ అయినప్పుడు చాలా నేకెడైకి కనిపించేటట్టుగా ఉంటుంది. అంటే కమ్యూనిస్ట్ పార్టీ అభ్యుదయ రచన సంఘం ఉన్న రోజులలో అభ్యుదయ రచన సంఘం యొక్క సెక్రటరీ కమ్యూనిస్ట్ పార్టీ మెంబరే అయి ఉంటాడు. తుమ్మలపల్లి వెంకటరామయ్య జీవితాంతం కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు, బహుశా జీవితాంతం అభ్యుదయ రచన సంఘం కార్యదర్శి. అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా ఉండేవాడను, కాస్త జనరల్ ఆమోదం ఉన్నవాడని పెడతారు శ్రీశ్రీ లాంటి వాడిని. ఇలా ఏం రహస్యం లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ వేరే సంస్థలకు ముద్రలు వేసే వాళ్ళకు జవాబుగా చెప్తున్నాను నేను. అదేనంటే ఉండేదే, ఎందుకంటే ప్రజల్లో పనిచేసేది, పీడితుల పక్షం పనిచేసేది, వర్గదృష్టితో పనిచేసేది కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి అవి అన్ని ప్రజా సంఘాలలో తన నిర్మాణాలు ఉండాలని కోరుకుంటాయి. నిర్మాణాలు ఉండాలని కోరుకోవడం ఒక ఎత్తు, ఆ నిర్మాణం విస్తృత ప్రజానీకం యొక్క ప్రయోజనం కొరకు పనిచేస్తుందా లేదా చేసేట్టు చూస్తుందా లేదా అనేది ఒక అంశం. అట్లా డాక్టర్ రాధాకృష్ణమూర్తి పార్టీ కార్డు హోల్డరే, ఆయన దాని కార్యదర్శి. ఆయన కార్యదర్శిగా ఉండి మిగిలిన వాళ్ళని ఎట్లా కలుపుకొచ్చిండు, ఎట్లా నిర్వహించిండు అనేది వేరే అంశం. కానీ వాళ్ళు అప్పుడు ఏపీ ఏరియా ఏర్పాటు చేశారు, దాని తరఫున ఆ మీసా ఉండే వాళ్ళ గురించి పెద్ద ఉద్యమం చేశారు. ఒక నిర్మాణంగా ఒక రూపంగా పౌర హక్కుల కోసం పనిచేయడం అనేది అట్లా ఏపీసీలియతో ప్రారంభమైంది. ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్నానంటే మనకు ఒక సంప్రదాయం ఉంది. కరాచీ కాంగ్రెస్ నాటికైతేనేమో కాంగ్రెస్ పార్టీకి ఆ సంప్రదాయం ఉండే, నేషనల్ మూమెంట్కు ఆ సంప్రదాయం ఉండే. మీరు మహిళా మార్గంలో జాతీయోద్యమ కాలం నుంచి మహిళలు పనిచేసినటువంటి సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తున్నాయి, చదివి చదువుతూనే ఉండుంటారు. సుచేత కృపలాని అటువంటి వాళ్ళందరూ ఎటువంటి కృషి చేశారనే విషయం. కనుక నేషనల్ మూమెంట్ కాలంలో అటువంటి ఒక కాన్సెప్ట్ ఉండేది. ఆ కాన్సెప్ట్ను ఇవాటి వరకు కొనసాగిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కమ్యూనిస్టు. హక్కుల గురించి కానీ రచయితల సంఘాలలో కానీ ప్రజల తరఫున పనిచేయడం కొరకు మనం ఏం చేయాలి, ఎటువంటి సంఘాలు పెట్టాలి, ఎట్లా పనిచేయాలి అనే విస్తృతమైన అవగాహనతో పనిచేయడం అనేది అది ఒక కొనసాగుతున్నటువంటి ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయం ప్రకారమే ఏపీసీఏ ఏర్పడింది. ఏర్పడినాక 67లో నక్సల్వరి శ్రీకాకుళ పోరాటాలు ప్రారంభమైనవి. 67 మేలో నక్సల్వరి పోరాటం ప్రారంభమైంది, 67 అక్టోబర్లో శ్రీకాకుళ పోరాటం ప్రారంభమైంది. అంటే అప్పటికి చాలా గ్రౌండ్ వర్క్ జరిగిందనుకోండి, కానీ చాలా ముందుకు వచ్చినటువంటిది 67 నాటికి. నిజానికి 64 నుంచే శ్రీకాకుళం జిల్లా వరకు అయితే సత్యం కైలాసాల నాయకత్వంలో గిరిజనుల హక్కుల గురించి, గిరిజనుల సమస్యల గురించి చాలా తీర్ల సంఘాలు పెట్టారు, గిరిజన హక్కుల సంఘాలు పెట్టారు, గిరిజన పరిరక్షణ కమిటీలు పెట్టారు. ఫైనల్గా మొండెంకల్లో గిరిజనుల హక్కుల గురించి ఒక సభ పెట్టారు. ఆ సభకు వస్తున్న వాడిని మేడిద సత్యం అనేటువంటి భూస్వామి చెట్లచాటు నుండి కాల్ చేస్తే కోరన్న మంగన్న అనేటువంటి ఇద్దరు గిరిజనులు చనిపోయారు. సరే ఆత్మరక్షణ కోసం అయినా సరే తుపాకి పట్టుకోక తప్పదు అని సత్యం పిలిపించాడు. 28 నవంబర్ 25న అక్కడ సాయుధ పోరాటం ప్రారంభమైంది. సాయుధ పోరాటం ప్రారంభం కాగానే, ఆ చరిత్ర చెప్పడానికి కాదు కాబట్టి, సాయుధ పోరాటం ప్రారంభం కాగానే ఇప్పుడు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, వెంగళరావు హోంమంత్రి, బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి, శ్రీకాకుళం జిల్లాను కల్లూరిత ప్రాంతంగా ప్రకటించారు. మన పౌర హక్కులకు సంబంధించినటువంటి అంశం అది ముఖ్యంగా. ఒక్క శ్రీకాకుళం జిల్లాను మాత్రమే కాకుండా శ్రీకాకుళం జిల్లా, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం ఇల్లెందు, వరంగల్ జిల్లాలో నర్సంపేట, మానుకోట, ములుగు, కరీంనగర్ జిల్లాలో మంతెని, మహదేవ్పూర్, ఈ ఏరియాస్ను 1969లోనే కల్లూరిత ప్రాంతాలుగా ప్రకటించారు. కల్లూరిత ప్రాంతంగా ప్రకటించడం అంటే ఒక హెడ్ కానిస్టేబుల్ చేతిలో, ఒక రైతు చేతిలో ఒక కర్ర ఉన్నది అని అంటే, ఒక హెడ్ కానిస్టేబుల్ ఆ కర్ర తనకు వ్యతిరేకంగానే నన్ను తనను కొట్టడానికే పట్టుకున్నాడని హెడ్ కానిస్టేబుల్ కనుక భావిస్తే ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వచ్చు. యాక్చువల్గా ఇది చట్టంలో ఉన్న వాక్యం. ఇది రైతు చేతిలో ఉండేటువంటి కర్ర తనను కొట్టడానికి అని కనుక ఒక హెడ్ కానిస్టేబుల్ భావిస్తే ఆ హెడ్ కానిస్టేబుల్కు ఫైర్ అని ఆర్డర్ ఇచ్చే అధికారం ఉంది. ఇది కల్లూరిత ప్రాంతాల చట్టంలో ఉన్నటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ అధికారం. వాస్తవం ఏంటంటే ఈ కల్లూరిత ప్రాంతాల చట్టం అనేది రాజ్యాంగ రచన జరిగిన తర్వాత వచ్చింది కాదు, నైజాం కాలంలో వచ్చిన చట్టం. దీన్ని మద్రాస్ ప్రావిన్స్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీని
కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించడానికి, మా భూమి నాటకాన్ని నిషేధించడానికి ఈ చట్టాన్ని మద్రాస్ ప్రభుత్వం, అంటే అప్పుడు మన ఆంధ్ర ప్రాంతం కూడా మద్రాస్ రాష్ట్రంలో ఉండేది, ప్రకాశం మంత్రులు ముఖ్యమంత్రి కళా వెంకట్రావు రెవెన్యూ మంత్రిగా ఉన్న రోజులు, ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించి మా భూమి నాటకాన్ని నిషేధించడానికి కూడా ఈ చట్టాన్ని వాడుతున్నారు. ఈ చట్టాన్ని నిజానికి రాజ్యాంగ రచనతో ఈ చట్టం పోవాలి, కానీ ఈ చట్టాన్ని 69లో వాడుకున్నారు, 76లో కూడా వాడుకున్నారు. 76లో జగిత్యాల సిరిసిల్లాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించినప్పుడు, అప్పుడు మొదటిసారి అప్పటికి ఏపీసీఎల్సీ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నది, ఢిల్లీలో పియూడీఆర్ యాక్టివ్గా పనిచేస్తున్నది, మహారాష్ట్రలో సిపిడీఆర్ యాక్టివ్గా పనిచేస్తున్నది. కనుక ఏపీసీఎల్సీను ఢిల్లీలో ఉండేటువంటి పియూడీఆర్ కలిసి సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేసింది. అదేమిటంటే అసలు కల్లోలిత ప్రాంతాల చట్టం అనేది రాజ్యాంగ రచన వచ్చిన తర్వాత ఉన్న చట్టం కాదు, అది ప్రీ కాన్స్టిట్యూషనల్ చట్టం అది. కనుక అసలు ఈ చట్టం చెల్లనే చెల్లదని ముప్పాడ లక్ష్మణరావు పిటిషనర్గా గోవింద ముఖోటి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఎందుకంటే ముప్పాడ లక్ష్మణరావు అప్పుడు జగిత్యాల సిఓ, సెంట్రల్ ఆర్గనైజర్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ముఖ్యంగా ఏపీసీఎల్సీ వాళ్ళు గ్రహించాల్సింది, ఇప్పటి వరకు ఇది విచారణకు రాలేదు సుప్రీంకోర్టులో. ఉన్నది పిటిషన్ ఇప్పటికీ, ఇప్పటి వరకు గోవింద ముఖోటి ఏపీసీఎల్సీ ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ వరంగల్లో కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఇదే మాట చెప్పాడు. అంటే అప్పటికే 77 కదా కాన్ఫరెన్స్, 78లో ఒక సంవత్సరం గడిచింది. సంవత్సరం గడిచినా కానీ ఇది పిటిషన్ రావడం లేదు. ఎందుకంటే అందరూ సుప్రీంకోర్టులో భగవతి ఉన్నాడప్పుడు, కృష్ణయ్యర్ ఉన్నారు, చాలా పెద్ద పెద్ద వాళ్లే మానవ హక్కుల గురించి మాట్లాడేవాళ్లే, కానీ వీళ్లకు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి తీరడం లేదు, అందుకని ఈ పిటిషన్ టేకప్ చేయడం లేదు అని ఆయన బహిరంగ సభలో గోవింద ముఖోటి చెప్పాడు. అది ఇవాడికి వర్తించే సత్యం. మన జడ్జెస్ అందరూ మీరు సాయంకాలాలు అయిందంటే హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడడానికి ఏదో మీటింగ్లు పోతూనే ఉంటారు, కానీ వాళ్ళకు హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి ఒక కేసును కోర్టులో తీసుకునే తీరిక మాత్రం లేక ఇవాడి వరకు అది అట్లా ఉంది. ఈ కల్లోలిత ప్రాంతాల చట్టాన్ని 1969లో మొట్టమొదటి నేను పేర్కొన్నాడు చెప్పారు. 76లో గోదావరి జిల్లాలో కూడా కల్లోలిత ప్రాంతాలు ప్రకటించారు, సిరిసిల్ల జగిత్యాల కూడా ప్రకటించారు. మొత్తం 76 వచ్చే వరకు స్థితి ఏమైపోయిందంటే, మన ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మంది జనాభా ఉండేటువంటి ఏరియా ఈ డిస్టర్బ్డ్ ఏరియాస్ యాక్ట్తో కవర్ అయ్యింది. ఈ స్థితి 1969 నుంచి 76 నుంచి 1990 వరకు ఉన్నది. 1990లో చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయినాక ఈ కల్లోలిత ప్రాంతాల చట్టాన్ని ఎత్తివేసింది. అంతవరకు ఈ కల్లోలిత ప్రాంతాల చట్టం, కల్లోలిత ప్రాంతాల చట్టాన్ని పెట్టడం, పోలీస్ క్యాంపులు పెట్టడం, సిఆర్పిఎఫ్ నిందించడం, ఎన్కౌంటర్లు, ఈ 4 అంశాలు శ్రీకాకుళ పోరాటంతో ప్రారంభమైంది. ముఖ్యంగా వెంగళరావు స్టార్ట్ చేశాడు. ఇక కన్సిస్టెంట్గా ఇటువంటి పాలసీని అమలు చేసినటువంటి 4 పోలీస్ ఆఫీసర్సు ముఖ్యంగా చాలా ముఖ్యమైన రోల్ ఉన్నది వాళ్ళది. ఫస్ట్ ఎంవీ నారాయణరావు, ఆయన మొదట శ్రీకాకుళం ఏరియాకు డీఐజీగా ఉన్నాడు, ఆ తర్వాత ఐజీ అయ్యిండు, ఫస్ట్ డీజీపీ ఆయనే. ఐజీ హోదాను డీజీపీ హోదా చేసిన తర్వాత మనకైనా ఫస్ట్ డీజీపీ ఆయనే. అట్లా ఇంకో విషయం కూడా ఏంటంటే, అంటే మన ప్రోటోకాల్స్ కూడా అన్ని ఎట్లా పోతున్నాయి, తప్పకుండా అన్ని డిపార్ట్మెంట్స్కు సెక్రటరీస్ ఐఏఎస్లే ఉండాలి, ఉంటారు ఇప్పటికి కూడా, కానీ ఒక హోమ్ డిపార్ట్మెంట్ మాత్రం ఐపీఎస్ ఉంటాడు. సరే, ఇప్పుడైతే ఆర్టీసీలు చాలా వచ్చినాయి అనుకోండి, ఎంవీ నారాయణరావు కంటే ముందు హోమ్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసరే ఉండేవాడు. ఐపీఎస్ ఆఫీసర్ హోమ్ సెక్రటరీ కావడం అనేది ఎంవీ నారాయణరావుతో మొదలైంది. అంటే నక్సలైట్ మూమెంట్ వల్ల, నేరం నాగరికత అని చెప్పారు కదా, నక్సలైట్ మూమెంట్ వల్ల పోలీస్ అధికారుల ప్రమోషన్లు కూడా చాలా పెరిగిపోయినాయి. నక్సలైట్ మూమెంట్ లేకుంటే నిజానికి ఐజీలు సెక్రటరీలు అయ్యే, హోమ్ సెక్రటరీలు అయ్యేవాళ్ళు కాదు, ఐజీలు డీజీపీలు అయ్యేవాళ్ళు కాదు. ఎంవీ నారాయణరావు ఈ ఎన్కౌంటర్ పాలసీ ప్రవేశపెట్టినవాడు. తర్వాత విజయరామరావు, ఎమర్జెన్సీలో డీఐజీ ఇంటెలిజెన్స్గా ఉన్న ఆయన, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన. తర్వాత కేఎస్ వ్యాస్, హెచ్జే దొర, అరవింద్రావు, వీళ్ళు కన్సిస్టెంట్గా ఎప్పుడూ ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంటూ ఒక యాంటీ నక్సలైట్ పాలసీని రూపొందించారు. కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది. అప్పుడు మొదటిసారిగా అంటే ఈ కల్లోలిత ప్రాంతాల చట్టం, ఎన్కౌంటర్లు, పోలీస్ క్యాంపులు, 350 మంది చంపారు శ్రీకాకుళ పోరాటంలో, మీకు తెలుస్తుంది, ఎన్కౌంటర్లు, వీటిని ఖండించడానికి ముఖ్యంగా ఆదివాసుల మీద, నక్సలైట్ల మీద, నక్సలైట్ సానుభూతి పరుల మీద జరుగుతున్న దాడి చిత్రహింసలు, వీటిని ఖండించడానికి మొట్టమొదటిసారిగా
తరిమల నాగిరెడ్డి శ్రీశ్రీ విస్తృతంగా శ్రీకాకుళ ప్రాంతాన్ని తిరిగారు. అప్పుడు జ్వాలాముఖి నిఖిలేశ్వర్ కూడా వాళ్ళ వెంట తిరిగారు. ఒక్క తాబేరు నాయుడు అనేటువంటి ఒక గిరిజనుని కుటుంబంలో 12 మందిని చంపేశారు ఎన్కౌంటర్ పేరుతో, మొత్తం కుటుంబ సభ్యులను. నేను మన యాదగిరి ఎన్కౌంటర్ అప్పుడు గుర్తు చేశాను కూడా, అంటే ఆ అమ్మాయి కూడా యాదగిరి కూతురి అని చెప్పినప్పుడు తర్వాత కాదన్నారు అనుకోండి. ఇట్లా ఒక తండ్రి కూతురు ఎక్కడైనా ఇట్లా ఎన్కౌంటర్లో చనిపోవడం ఉన్నదా అన్నప్పుడు నేను ఉదాహరించింది తాబేలనాయుడు కుటుంబం గురించి. తాబేలనాయుడు కుటుంబంలో 12 మందిని ఎన్కౌంటర్ పెట్టు చంపేశారు. ఇంకా మొత్తం 350 మందిని చంపిన చరిత్ర మీకు తెలిసిందే. వీటి గురించి ఖండించడానికి, వీటి గురించి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఇంకప్పటికేమో ఒక సంఘం అంటూ లేదు కానీ పూనుకున్నవాడు తరిమల నాగిరెడ్డి. పూనుకొని ముఖ్యంగా శ్రీకాకుళ ప్రాంతంలోనూ మొత్తంగా రాష్ట్రమంతానూ తిప్పింది మాత్రం శ్రీశ్రీని. అంటే జనరల్గా శ్రీశ్రీ, తరిమల నాగిరెడ్డి, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ దాదాపు రాష్ట్రమంతా శ్రీకాకుళంలో ఏం జరుగుతున్నది అని ప్రచారం చేయడానికి తిప్పారు. అదే కాలంలో అయితే అప్పటికే తరిమల నాగిరెడ్డికి శ్రీకాకుళ పోరాటపు లైన్ కాదు ఆయనది. శ్రీకాకుళ పోరాటం మీద జరుగుతున్నటువంటి దమనకాండ అణిచివేతనే ఖండించాడు తప్ప శ్రీకాకుళ పోరాట పంథాను ఆయన ఆమోదించినవాడు కాదు. హాయిస్తే మిగిలిన ముగ్గురు ఆమోదించినవాడు కాదు. ఆ చరిత్ర మనకి ఇప్పుడు అక్కర్లేదు. స్వయంగా శ్రీకాకుళ ఉద్యమం ఏం చేసింది అంటే సుబ్బారావు పాణిగ్రాహిని బయటికి పంపించింది. శ్రీకాకుళంలో ఏం జరుగుతుందో చెప్పడానికి బయటికి పంపించింది. శ్రీకాకుళంలో ఏం జరుగుతుందని చెప్పడానికే ఆయన రాసిన రచన 31 అనే నిజముక్కథ. మీరందరూ చదివే ఉంటారు, తెలిసిన దాన్ని రీప్రింట్ కూడా చేసింది. 31 మొండెంకల్ అనే గ్రామంలో ఏం జరిగింది? 31 నాడు మొండెంకల్ అనే గ్రామంలో కోరన్న మంగన్న అనే రైతులను చంపి రైతు కూలీ సంఘం అంటే సరిగ్గా మన ఇంద్రవేలిలాగా ఏం జరిగింది? జరగడానికంటే ముందు శ్రీకాకుళం జిల్లాలో ఏం జరిగింది? ఉద్యమం ఏం జరిగింది? ఆదివాసులు ఏ డిమాండ్ కోసం పోరాడారు? వాళ్ళ న్యాయమైన హక్కులు ఏమిటి? వాళ్ళ పోరాటాలు ఏమిటి? ఇవన్నీ వివరించేటువంటి కథనే సుబ్బారావు పాణిగ్రాయ రాసినటువంటి 31 అనే జమ్ కథ. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా భూపాల్ ప్రజాసాహితిలో మళ్ళీ 31 గురించే ఒక దాన్ని ఏమంటారో దాన్ని ఓ బ్యాలె లాంటిది రాశాడు. అది ఆ జమ్ కథ చెప్పుకుంటా పాణిగ్రాహి ఖమ్మం, తెనాలి, ఏలూరు ఈ ప్రాంతాలన్నీ తిరిగి ఆయన 2 పనులు చేశాడు. శ్రీకాకుళంలో ఆదివాసులు చేస్తున్న పోరాటం ఏమిటి? వాళ్ళ డిమాండ్లు ఏమిటి? వాళ్ళు ఏ న్యాయం కొరకు పోరాడుతున్నారు? తాము పోటు చేసుకున్నటువంటి పొలాలలో తామే కంబారులు అయిపోయారు, అంటే తామే సేవకులు అయిపోయారు, వ్యక్తి వాళ్ళు అయిపోయారు. వాళ్ళకు న్యాయమైన హక్కు కోసం అడవి మీద, అడవి సంపద మీద తమ హక్కును అడుగుతున్నారు అని చెప్పడం ఒక అంశం. వాళ్ళ మీద జరుగుతున్నటువంటి చిత్రహింసలు, దమనకాండ గురించి చెప్పడం అనేది 2వ అంశం. అట్లా పోరాడుతున్నటువంటి ప్రజలకు మీరు సహకరించండి అని చెప్పడం 3వ అంశం. వాళ్లకు ఆర్థిక రూపంలో కావచ్చు, ఆర్థిక రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా సరే సహకరించండి అని చెప్పడం. నిజానికి ఎక్కడ పోతే అక్కడ పాణిగ్రాహికి మనం చెప్పుకుంటారు కదా, సుందరయ్య గారు ఉపన్యాసం కావాలన్నా, పాణిగ్రాహి పాట కావాలన్నా అంటే జనమంతా పాణిగ్రాహి పాటే కావాలన్నారు ఏలూరులో అని చాలా పాపులర్గా చెప్పుకున్నారు. అంత విస్తృతంగా ఆయన శ్రీకాకుళంలో ఏం జరుగుతున్నదో పాణిగ్రాహి ప్రచారం చేశారు. సరే, ప్రచారం చేశాడు కానీ ఆయన తర్వాత మళ్ళీ పోరాటంలో తాను కూడా హెరీక్ అయిపోయి ఆయన కూడా ఎన్కౌంటర్లో అమరుడయ్యాడు. కనుక శ్రీకాకుళంలో ఏం జరుగుతున్నదని ప్రచారం చేసేటువంటి క్రమంలో రకరకాల ప్రయోగాలు జరిగినాయి. ఆ ప్రయోగాల నుంచి వచ్చినటువంటిదే ఏపీసీఎల్సీ. అంటే ఎట్లా శ్రీకాకుళంలో ఏం జరుగుతున్నదో చెప్పడం ఎట్లా, శ్రీకాకుళంలో చేస్తున్నటువంటి రాజ్యహింసను ఖండించడం ఎట్లా, అక్కడ ఆదివాసులకు సహాయం చేయడం ఎట్లా, ఆదివాసుల పక్షం నిలబడి ఉన్నటువంటి వాళ్ళ యొక్క రైట్స్ను ప్రొటెక్ట్ చేయడం ఎట్లా అనే సమస్యల మీద రకరకాల ప్రయోగాలు జరిగినవి. ఉదాహరణకు నక్సలైట్ డిఫెన్స్ కమిటీ అని హైకోర్టులో ప్రముఖ న్యాయవాదులు అందరూ కలిసి ఒక కమిటీ ఏర్పడ్డది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న అడ్వకేట్స్ కాస్త చరిత్ర చదువుకొని అటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఇప్పుడు కనుక చెప్తే హూ ఈజ్ హూ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియరీ అంతా ఉన్నారు. మన జీవన్ రెడ్డి, జస్టిస్ గంగాధరరావు, బహుశా అందరి నుంచి ఒక 6-7 మంది అయినా జడ్జెస్ అయి ఉంటారు. ఫస్ట్ నక్సలైట్ డిఫెన్స్ కమిటీ ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా. అంటే అప్పుడు నిజానికి ఆ ఉద్యమం యొక్క ప్రభావం ఎంత ఉంటాయంటే ఇంత రమణారెడ్డికి సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది.
సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించిన తర్వాత హైకోర్టు దాన్ని కన్ఫర్మ్ చేయాలి. హైకోర్టుకు వచ్చింది. ఒకవైపు నక్సలేటి ఉద్యమం, శ్రీకాకుళం ఉద్యమం తీసుకున్న వైఖరి ఏమిటి? ఇవి బూర్జువా కోర్టులు, మేము ఈ బూర్జువా కోర్టులు బహిష్కరిస్తున్నాం. కనుక వాళ్ళని కోర్టుకు తీసుకొచ్చినా నినాదాలు ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు, ఈ బూర్జువా కోర్టులకు ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు, వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు రాయర్లను పెట్టుకునేవాళ్ళు కాదు. నాగభూషణ్ పట్నాయక్ అయినా, తేజేశ్వరరావు అయినా, ఇంత రమణారెడ్డి అయినా, వాళ్ళు మొట్టమొదటిసారి సెషన్స్ కోర్టులో ఉరిశిక్షబడ్డదంటే దానికి కారణం వాళ్ళు డిఫెన్స్ పెట్టుకోకపోవడం. పెట్టుకున్నా పడునా పడకపోవునా అనే అంశం వేరు, కానీ అసలు వాళ్ళు డిఫెన్స్ పెట్టుకోలే. పెట్టుకోకపోవడం వల్ల తేజేశ్వరరావుకు, నాగభూషణ్ పట్నాయక్కు, ఇంత రమణారెడ్డికి, ఇంత రమణారెడ్డితో పాటు ముగ్గురికి ఉరిశిక్షలు పడ్డాయి. కోర్టు కూడా, అంటే జడ్జెస్ కూడా వాళ్ళ బాధ్యతలు గుర్తిస్తారు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక ముద్దాయి నువ్వు నాకు లాయర్లో ఉండాలని కోరినప్పుడు ఒక లాయర్ ఎట్లా నిరాకరించడానికి వీల్లేదో, అట్లాగే ఒక న్యాయం ఏకపక్షంగా జరిగే అవకాశం ఉన్నది అని జడ్జికి అనిపించినప్పుడు రెండో పక్షం నిలబడాల్సిన బాధ్యత జడ్జిది. ఒక ముద్దాయి పక్షం ముందుకు రావడానికి ఏ న్యాయవాది కూడా సిద్ధంగా లేనప్పుడు ఆ ముద్దాయి పక్షం నిలబడవలసిన వాడు జడ్జి. ఇది బహుశా నాకు తెలిసినంతవరకు చిన్నపరెడ్డి ఒక్కటి చేశాడు ఈ పని. ఇంతారామారెడ్డి కేసు హైకోర్టుకు వచ్చినప్పుడు వాళ్ళకేమో బుర్జువా కోర్టులు కనుక దీంట్లో విశ్వాసం లేదు, సెషన్స్ కోర్టు ఏమో వాళ్ళకు ఉరిశిక్ష వేసింది. మన డ్యూటీ ఏమిటి మరి? కాన్స్టిట్యూషన్ మన మీద పెట్టినటువంటి బాధ్యత ఏమిటి? నోబడీ కెన్ గో అన్డిఫెండెడ్ ఈ దాన్ని ఏమంటారు, ఎమికస్ క్యూరియా. ఈ ఎమికస్ క్యూరీని అపాయింట్ చేయడం అనేది ఈ స్పిరిట్ నుంచి వచ్చింది. జ్యూరిస్ప్రూడెన్స్లో ఉండేటువంటి ఒక స్పిరిట్ ఏమిటంటే, నేను మళ్ళీ మీరు ఆరంభంలో పోవాలి, జ్యూరిస్ప్రూడెన్స్లో ఉండాల్సిన స్పిరిట్ ఏమిటంటే, పతితులు, బాధితులు, బాధాసర్ప దష్టులు తమ తరఫున మాట్లాడుకోవడానికి ఎవరిని పెట్టలేరు. పెట్టగలిగిన వాళ్ళు అయితే వాళ్ళు ఎందుకు అట్లయితారు? సమాజంలో మనమందరం గుర్తించవలసింది ఏమిటంటే, వాళ్ళందరి తరఫున నిలబడవలసినటువంటి న్యాయవాదులు మనం, బుద్ధిజీవులం, కౌలం. కోర్టులో కూడా ఒక జడ్జి, ఒక న్యాయవాది కూడా ఏమని కావాలంటే, ఒక ఆయనకి ఎవ్వరూ న్యాయవాది దొరుకుతులేడు అనుకున్నప్పుడు, ఒక న్యాయవాది నిలబడైనా తను అక్కడ డిఫెండ్ చేయాలి, ఎవ్వరూ లేకపోతే న్యాయవాది కూడా భయపెడితే ఓ జడ్జి అయినా నిలబడి డిఫెండ్ చేయాలి. దేని కొరకు ఈ ఆర్గ్యుమెంట్? మీకు చాలా ప్రాచీన సాహిత్యంలో చూస్తే ఓ తర్కం ఉంటుంది, నేనే ప్రశ్న వేసుకుంటాను, జవాబు చెప్తాను, ఈ జవాబు నుంచి వచ్చే ప్రశ్న మళ్ళీ నేనే వేస్తాను, దానికి జవాబు చెప్తాను, దాని నుంచి వచ్చే రాగల ప్రశ్న నేనే వేస్తాను, జవాబు చెప్తాను. జ్ఞానం యొక్క మూల రూపం ఇది. జ్ఞానం ఓ ప్రశ్న వేసి జవాబు లేదు అని కొట్టివేయడం అనేది జ్ఞానం కాదు. దీనికి ఎన్ని రకాల ప్రశ్నలు ఉండడానికి అవకాశం ఉన్నాయో నేనే ఊహించుకోవాలి, నేనే ఊహించుకోవాలి, అన్ని తీర ప్రశ్నలు వేయాలి. ఒక నేరం నా ముందుకు వచ్చినప్పుడు ఇది నేరం కాదనడానికి ఎన్ని తీర అవకాశాలు ఉంటాయో అందరికంటే అనుభవం జడ్జికి ఎత్తుకుంటుంది. కనుక జడ్జు ప్రతివాది కావాలి అక్కడ. అట్లా ఇంతారామారెడ్డి కేసులో చిన్నపరెడ్డి సరే ఎమికస్ క్యూరీని పెట్టాడు, కానీ తాను కూడా ఆర్గ్యూ చేశాడు, తాను కూడా ఆర్గ్యూ చేసి ఇంతారామారెడ్డి ఉరిశిక్ష రద్దు చేశాడు, లైఫ్గా మార్చాడు. ఇది అట్లా నేను అంటే నక్సలైట్ డిఫెన్స్ కమిటీ ఏర్పడ్డదని చెప్పే క్రమంలో ఆ మాట చెప్పాను. అప్పటికి దాదాపు 70ల ఆరంభ రోజులు హైదరాబాద్ సిటీలో పత్తిపాటి వెంకటేశ్వర్లు గారు, ముఖ్యంగా కొండపల్లి సీతారామయ్య, చంద్రపుల్లారెడ్డి, నారాయణస్వామి ఇప్పుడు న్యూ డెమోక్రసీ నాయకుడు, ఈ ముగ్గురి చొరవ వల్ల పూనికి వాళ్ళ టంగుటూరు, పత్తిపాటి వెంకటేశ్వరుది టంగుటూరు, నారాయణస్వామి కూడా ఆ ప్రాంతమే, ఆయనకి ఎక్కువ పరిచయాలు ఉండేవి. వాళ్ళు ఏమైనా చెయ్యి నువ్వు హక్కుల గురించి ఏమైనా చెయ్యి అన్నప్పుడు ఆయన మొట్టమొదటి చేసిన పని ఏంటంటే ఓ స్టాంపు తయారు చేయించుకున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం అని ఒక స్టాంపు తయారు చేయించుకుంటున్నారు, రబ్బర్ స్టాంపు. ఆయన దగ్గర ఒక టైపిస్టు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసి ఒక టైపిస్ట్ ఉండేవాడు, ఇప్పుడు ఆయన దండకారణ్య ఉద్యమంలో ఉన్నాడు అనుకోండి. ఆయన ఈ ఊళ్ళో జంగయ్య మాస్టర్ అని బహుశా ఇప్పుడు స్టేట్ టీచర్స్ యూనియన్లో పనిచేస్తుంటాడు. ఆయన రంగనాథం అని బహుశా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉండి అండ కూడా బాగా దెబ్బతిన్నాడు, తిరుపు పత్రిక ఎడిటర్గా ఉండేవాడు. అంతకంటే ముందు ఈ నలుగురు ఆయన మిషనరీ, ఆయన యంత్రాంగం అది. అంటే ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం యొక్క మొట్టమొదటి యంత్రాంగం ఇది. ఇది పత్తిపాటి వెంకటేశ్వర్లు ఇంటి నుంచి ఈశాన్య బజార్ నుంచి ఆపరేట్ అవుతుంది. యానాల మల్లారెడ్డి అనే పేరు మీరు వినే ఉంటారు, సిపిఎంఎల్ జనశక్తి పార్టీకి రాష్ట్ర కమిటీ సభ్యుడు. ఆయన నల్గొండ జిల్లా గుర్తూరు అనే గ్రామం ఉందో ఏదో గ్రామం ఆయనది.
ఆయన ఒక చేన్ దగ్గర గడ్డి బాంబు దగ్గర పిస్టల్తో పాటు దొరికింది, అరెస్ట్ అయిపోయింది, సాయుధంగా అరెస్ట్ అయ్యాడు. అంటే ఆయన ఉండాలి ఇన్ఫర్మేషన్ ఉన్నది వచ్చింది పట్టుకున్నారు. అప్పుడు మేము ఇంటర్మీడియట్ వాల్యుయేషన్కు ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ ఒక కాలేజీలో ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ చేస్తున్నాం. ఒక రెవెన్యూ ఇన్స్పెక్టరు నా దగ్గర పరిగెత్తుకొచ్చాడు, ఇట్లా యానాల మల్లారెడ్డిని అరెస్ట్ చేశారు, ఆయన సాయుధంగా దొరికాడు, చంపేస్తారు. ఆయన రాష్ట్ర కమిటీ సభ్యుడు కూడా, అండర్గ్రౌండ్లో ఉన్నాడు, చంపేస్తాడు. వెంటనే పచ్చిపాటి దగ్గరికి వెళ్ళాడు, వెంటనే రిట్ పిటిషన్ వేశాడు, టేకప్ చేశారు, ప్రాణాలు కాపాడుకోండి. అంటే అంత నలుగురు ఐదుగురు కలిసి చేసిన పని. ఆ చొరవ పచ్చిపాటి వెంకటేశ్వర్లు గారి చొరవ గురించి చెప్పాలంటే ఒక రెండు విషయాల్లో, ఈసారి ఇప్పుడు ఆయన ఏమున్నా కావచ్చు, ఎట్లా ఉన్నాడు, మనకి ఎన్నో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ భూమయ్య కృష్ణగౌడ ఉరి శిక్ష రెండోసారి కూడా పడ్డదన్నప్పుడు, మేము జైల్లో ఉన్నాం అప్పుడు, మేము జైలు మాకు మొట్టమొదటి తెలిసి ఎందుకంటే జైల్లో వాళ్ళు ఆ సెల్లో ఉండేవాళ్ళు కాబట్టి, పచ్చిపాటి చెప్పంపాము, పచ్చిపాటి వచ్చాడు. ఇది జరిగింది, ఏం చేయాలి ఏం చేయాలి అనగానే ఆయన బయటికి వెళ్ళి రాష్ట్రపతికి ఫోన్ చేశాడు, రాష్ట్రపతి భవన్కు, భవన్కు రాష్ట్రపతి ఎట్లా చేస్తా, అక్కడ ఎవరు ఆయన నిద్రపోతే లేపోయా, ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు అన్నాడు ఆయన. సరే అది జరగలేదు. కానీ పాట్నాలో సిపిఐ కేంద్ర కమిటీ సమావేశం అవుతున్నది, చంద్రరాజేశ్వరరావు ఫోన్ చేశాడు, ఆయన కేంద్ర కమిటీ సమావేశంలో ఉంటే బయటికి రమ్మనబాయ్ మొదలు ఇక్కడ మనుషులు వస్తున్నారు అన్నాడు. రాజేశ్వరరావు వచ్చాడు, ఆయన రాష్ట్రపతి కాదు కదా కనీసం, ఆయన వచ్చేట జరుగుతుంది. సరే నేను వెంటనే భూపేష్ గుప్తాను పంపిస్తాను, భూపేష్ గుప్తా రాజ్యసభ సభ్యుడు, భూపేష్ గుప్తాకు చాలా యాక్సెస్ ఉండేది ఎందుకంటే ఆయన రాధాకృష్ణన్ వీళ్ళందరూ ఫ్రెండ్ కనుక, భూపేష్ గుప్తా పోయి రాష్ట్రపతిని కలవగలిగాడు. అట్లా చాగిపోయింది. అంటే ఆ చొరవ ముఖ్యంగా నేను అనుకోవడం, ఒక లాయర్కు ఒక పౌర హక్కుల సంఘానికి పనిచేసేవానికి ఈ చొరవ ఉండాలి. ఎందుకంటే మీరు ఏ విషయంలోనైనా ఏ నిర్ణయమైనా వాయిదా వేయవచ్చు, కానీ ప్రాణాన్ని కాపాడేటువంటి విషయంలో వాయిదా వేయవచ్చు. ప్రాణహాని ఉన్నది అని అనుకున్నప్పుడు ఇంకక్కడ ఏమి ఆలోచన చేయకూడదు, ఎట్లా కాపాడగలము అనేది ఆలోచించాలి. ఏ పద్ధతి అయినా ఎంచుకోండి, నేను ఈ పద్ధతి ఎంచుకోవాలని చెప్పడం లేదు. ఇది నేను అనుకోవడం పౌర హక్కుల సంఘానికి ఎసెన్షియల్. కానీ దానికి అందుకే ధర్మం కూడా ఏం చెప్తుంది, ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు అబద్ధం అంటే తప్పలేదు. అక్కడికి మీకు వేరే ధర్మసూత్రాలు ఏమీ పరికిరావు, ప్రాణం నిలబెట్టడం ఎట్లా, ఎందుకంటే ప్రాణం అనేది మొట్టమొదటి నిలబడ్డాక తర్వాత ఏమైనా చేయవచ్చు, మొదలు నిలవాలి కదా. అది పౌర హక్కుల సంఘం చాలా గుర్తించాల్సిన అంశం. అట్లా పనిచేయడం ఆరంభించింది. ఆరంభించాక దీన్ని ఒక రాష్ట్రవ్యాప్త నిర్మాణం చేయాలి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నంటే, మా అవగాహన ఇట్లా ఉండి ఉండాల్సింది కాదు అనే చర్చ ఉండొచ్చు, నాకు కూడా అనిపించవచ్చు, కానీ జరిగిన విషయం చెప్తున్నాను. అప్పుడు సరే నేను మీకు అందరికీ తెలుసు కేఎస్ రాజకీయాలను బలపరిచేవాడిని, అది కేఎస్ రాజకీయాలు అంటారా, శ్రీరామ్ చారుమేందర్ రాజకీయాలు అంటారా, అది శ్రీకాకుళం రాజకీయాలు అంటారా, ఇవాళ మావోయిస్ట్ పార్టీ రాజకీయాలు అంటే ఏమైతే కానీ మొత్తాన్ని నేను ఆ రాజకీయాన్ని బలపరిచేవాడి. అప్పుడు పత్తిపాటి కూడా అప్పుడు ఆ రాజకీయాలని బలపరిచేవాడు. కాశీపతి మా విరసంలో మొదటి కార్యవర్గ సభ్యుడు, జాయింట్ సెక్రటరీ అయ్యాడు, ఆయన పుల్లారెడ్డి నాగిరెడ్డి రాజకీయాలతో ఉండేవాడు. అప్పుడు ఇటు కేఎస్ అటు పుల్లారెడ్డి ఇద్దరు కూడా, మీరిద్దరూ పత్తిపాటి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆయన పనిచేస్తున్నది ఏదైతే ముగ్గురు నలుగురితో ఉన్నారో దీన్ని ఒక రాష్ట్రవ్యాప్త సంఘంగా చేసేటువంటి ఆలోచన చేయండి. ఒక ఏపీసీఎల్సీ నిర్మాణం చేయాలి మనం. ఏపీసీఎల్సీ అనేది ఎందుకు వచ్చిందంటే ఏపీసీఎల్ఏ ఉన్నది కానీ నామమాత్రంగానే వాళ్ళకి 65 రూపాయలు పని తీరిపోయింది, మీసాతో పని తీరిపోయింది, ఏపీసీఎల్ఏ డిఫంక్ట్ అయిపోయింది. ఎప్పుడో మీటింగ్ పెట్టేవాళ్ళు కానీ పెద్దగా పనిచేయలేదు. ఏపీసీఎల్సీ అనేటువంటి సంస్థను పెట్టాలి. ఇది నేనైతే వాళ్ళు తప్పే అనుకుంటున్నాను, కానీ మీ అవగాహనకు చెప్తున్నాను. అప్పుడు మా అవగాహన ఏమిటంటే, ఈ రెండు పార్టీలు కలిసి ఓ పౌర హక్కుల సంఘం పెడతాయి. ఈ రెండు పార్టీలు కలిసి పెట్టేటువంటి సంఘంలో కొందరు అందరికీ ఆమోదయోగ్యులైనటువంటి జనరల్ పీపుల్ కూడా ఉంటారు. ఇది అప్పటి మా అవగాహన. ఈ రెండు పార్టీల తరఫున మేము ఇద్దరం ప్రతినిధులం అంటారు ఏపీసీఎల్సీ. ఇప్పుడు ఏ పేరుతో మీరు పిలిచినా కానీ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది నేను ఏపీసీఎల్సీలో, అప్పుడు పుల్లారెడ్డి పార్టీ రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తూ కాశీపతి, మేమిద్దరం అందరికీ ఆమోదయోగ్యుడు పత్తిపాటి. అంటే మా ఛాయిస్ కూడా ఎట్లా అంటే, పత్తిపాటి అటు పుల్లారెడ్డి గారికి నారాయణ స్వామికి కావాల్సిన వాడే, ఇటు కొండపల్లి సీతారామకి కావాల్సిన వాడే, పర్సనల్గా ఆయన రాజకీయాలే ఉన్నాయి. అట్లా ఆయన వెళ్ళి మనం దీన్ని రాష్ట్రవ్యాప్త సంఘం చేయాలనుకుంటే దాని పరిణామంగానే గుంటూరులో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఏర్పడింది. మీకు తెలుసు
గుంటూరులో ఏర్పడ్డప్పుడు స్పీకర్స్ మీరు లిస్టు చూస్తే మా అవగాహన ఏమిటో మీకు అర్థమైపోతుంది. అన్ని ఎమ్మెల్యే పార్టీల ప్రతినిధులు అండ్ స్పీకర్స్ కొల్లా వెంకయ్య, తరిమిల నాగిరెడ్డి, సంపూర్ణమ్మ, కాశీపతి, నేను, మేమందరం ఆ పర్టికులర్ పొలిటికల్ లైన్స్కి రిప్రజెంట్ చేస్తూ అక్కడ స్పీకర్స్ అన్నమాట. అది చాలా స్పష్టమే. మేమందరం కాక జనరల్గా జీవీఎల్ నరసింహారావు గారు ఒక లాయర్ ఉండేవాడు, గుంటూరు జిల్లా పౌరవర్గ సంఘ అధ్యక్షుడు, ఆయన అధ్యక్షత వహించాడు, శ్రీశ్రీ అందరికీ ఆమోదయోగ్యుడు. అది బహిరంగ సభలో స్పీకర్స్ మొదలు. ఇంకా విచిత్రం చెప్పాలంటే పౌరకుల సంఘం ఏర్పడింది అన్నాడు డిసెంబర్ 26, అంటే మావో పుట్టినరోజు. ఇది చాలా కాన్షియస్గా పెట్టేవాళ్ళం మేము. ఆ డేట్స్ ఏమై ఉండాలి, అది మావో పుట్టినరోజు, లెనిన్ పుట్టినరోజు అయి ఉండాలి. ఇంకా రెండు ఒక పాజిటివ్ అంశం ఉన్నది మనం అనుకుంటే. పాజిటివ్ అంశం ఏమిటంటే మనం మర్చిపోకూడదు ఏమిటంటే కమ్యూనిస్ట్ పార్టీలే పౌర ప్రజాస్వామిక ఉద్యమాల నిర్మాణం చేయడానికి కృషి చేసినాయి. ఇది ఒక పాజిటివ్ అంశం. చేసిన కమ్యూనిస్ట్ పార్టీలు తమ గుప్పిట్లో ఉండేటువంటి తమ నిర్మాణాలు కానీ అవి పనిచేయాలనుకున్నాయా, అనుకోవడం సరి అయిందా, ఆ చర్చ వేరు. కానీ ఒక పౌర హక్కుల సంఘం ఏర్పడాలని తపన పడ్డ వాళ్ళు ఎవరు? తపన పడ్డ వాళ్ళు కొల్లా వెంకయ్య, మాదాల నారాయణ స్వామి, వీళ్ళిద్దరు వెనుక ఉండి నడిపించిన వాళ్ళు కొండపల్లి సీతారామయ్య, చంద్ర పుల్లారెడ్డి. ఇది ఒక వాస్తవం. లేదా ఒక తరిమిల నాగిరెడ్డి, వీళ్ళు అట్లా ఒక ఏపీసీఎల్సీ ఏర్పడాలి అని అనుకున్నారు. సరే, ఆ ఏర్పాటే గుంటూరు సభలోనే తమకు సరి అయిన ప్రాతినిధ్యం లేదు, లేదా పత్తిపాటి వెంకటేశ్వర్లు కేఎస్ లైన్కో సిపి లైన్కో దగ్గరగా ఉంటాడు కనుక ఆయన వద్దు అని తర్వాత కాలంలో నాగిరెడ్డి లైన్ వైపు పోయిన వాళ్ళు గొడవ చేయడం, అదంతా అదొక చరిత్ర అనుకోండి. తర్వాతనే ఓపీడీఆర్ ఏర్పడడం అనేది కారణమైంది, అదంతా ఒక చరిత్ర. ఈ అవగాహన దగ్గర బయలుదేరాం మేము అది చెప్పడం. రెండోది, సరిగ్గా ఆనాడుకు వచ్చినట్టుగా నేను సృజన ప్రత్యేక సంచిక వేసుకుని వచ్చేసి వచ్చాను. మావో ముఖ చిత్రం, పౌర హక్కుల మీద సంపాదకీయం. ఏమిటి నేను రాసింది? పౌర హక్కుల ఉద్యమం సాయుధ పోరాట ప్రచార వేదిక కావాలి. ఇది నేను రాసిన సంపాదకీయం, నా అవగాహన అది. అప్పటి అవగాహన తప్పు అవగాహన కూడా, కానీ రాశాను నేను. ఎమర్జెన్సీ లిఫ్ట్ కాగానే మళ్ళీ సృజనలో అప్పుడు అవగాహనతో రాశాను, నేను అవగాహన మార్చుకున్నాను అని కూడా రాశాను మళ్ళీ సంపాదకీయం. అది నా సృజన సంపాదకీయాల పుస్తకంలో ఉంటాయి. ఈ రెండు సంపాదకీయాలు కూడా ఉంటాయి. ఓ నోటు పెట్టి రాశాను నేను. నేను ఆనాడు ఉపన్యాసం కూడా అదే. ఇవాళ మనం ఏపీసీఎల్సీ ఎందుకొరకు ఏర్పాటు చేస్తున్నామంటే సాయుధ పోరాట రాజకీయాలు ప్రచారం చేయడానికి మేము 70లో విరసన ఏర్పాటు చేసినాం. అదొకటి చాలదు కనుక మేము ఇవాళ ఏపీసీఎల్సీ కూడా పెడుతున్నాం సాయుధ పోరాట రాజకీయాలు ప్రచారం చేయడానికి. స్పష్టంగా నేను గుంటూరు వేదిక మించి నేను మాట్లాడి నేనే ఆఖరి స్పీకర్ను, నాకే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. మామూలే, సహజమే ఇది. ఈ అవగాహన రైటా తప్పని సంగతి ఎట్లా కానీ మీరు ఇప్పుడు తుపాయి పట్టుకోవాలని చెప్తే తప్పట్టు కొడతారు అనే విషయం కొత్త విషయం కాదు ఇవాళ నిజానికి. కానీ అవగాహన అన్నాడు అది. అట్లా అంటే ఇందులో విస్మరించకూడని విషయం ఏంటంటే ముఖ్యంగా ఇవాళ, ఎందుకంటే నిర్మాణ వ్యతిరేకత ప్రబలుతున్న రోజునికి ఈ నిర్మాణాలు, ఇది పోస్ట్ మార్టం థింకింగ్ ఇది. కానీ ఇటువంటి నిర్మాణాలు ఎవరు చేశారు, ఎందుకొరకు చేశారు, దీని వెనుక ఎంత త్యాగం ఉన్నది, ఎంత నెత్తురు ఉన్నది, వాళ్ళ అవగాహన ఏమైనా కావచ్చు. వాళ్ళు ఎంత ఎటువంటి అవగాహనతో చేసినారు అనుకున్నప్పటికి కూడా వాళ్ళు ఎవరి పక్షం పోరాడుతున్నారు? అందరికంటే డౌన్ ట్రాడెన్ గురించి ఇవాళ ఈ సమాజంలో పోరాడుతున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎన్ని తప్పులైనా చేస్తున్నారు కావచ్చు, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకే బూర్జువా రాజకీయ పార్టీ యొక్క ఒక నాయకుడినైనా, ఒక సర్పంచ్నైనా తీసుకోండి. సర్పంచ్ అయిన దగ్గర నుంచి ఒక 2 సంవత్సరాల తర్వాత ఒక సర్పంచ్ని తీసుకోండి. నక్సలైట్ ఉద్యమంలో ఉండేటువంటి ఒక రాష్ట్ర, ఒక దేశ నాయకుడిని తీసుకోండి. ఈయన జీవనశైలి ఏమిటి, ఆయన జీవనశైలి ఏమిటి, తప్పప్పుల చర్చ కాదు మనకు. అంటే ఎసెన్షియల్గా వాళ్ళు ఏమిటన్నమాట అయితే, ఎవరు ఎవరి పక్షం నిలబడుతున్నారు, ఎవరు టాయింగ్ మాసేజ్ పక్షం నిలబడుతున్నారు. ముఖ్యంగా మీరు అయితే ఎవరికి అవసరం హింసాహింసల చర్చ, తప్పుల చర్చ, ఇట్లా చేస్తే బాగుండని చర్చ, అట్లా చేస్తే బాగుండని చర్చ ఎవరికి అవసరం అంటే మళ్ళీ విప్లవోద్యమానికి అవసరం. మీకు జ్ఞాపకం ఉంటే ఏప్రిల్ 10, 2005 రామకృష్ణ రావు స్టేట్మెంట్ ఇచ్చాడు. రామకృష్ణ స్టేట్మెంట్ కంటే ముందు మెదక్ జిల్లా కార్యదర్శి పేరుతో, సదానందమైన పేరుతో మెదక్ జిల్లా నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఆ రామకృష్ణ పేరుతో ఒక స్టేట్మెంట్ వచ్చింది. అదేమిటంటే మనం ఇన్ఫార్మర్లను చంపాలి, ఆ చంపడం అనేది కూడా
కత్తితోటో గొడ్డలతోటో చంపాలి, ఎందుకంటే బుల్లెట్ వేస్ట్ చేయకూడదు. అట్లా చంపి ఆ ఇన్ఫార్మర్ని ఎక్కడో దాచిపెట్టాలి, ఆ శవాన్ని ఎక్కడ దొరకనియ్యకూడదు, మనం బస్సులు గాలబెట్టాలి. ఇటువంటి ఒక స్టేట్మెంట్ వచ్చింది రామకృష్ణ పేరుతో 2005. ఆ స్టేట్మెంట్ వచ్చినాక మళ్ళీ రామకృష్ణ పేరుతో ఒక స్టేట్మెంట్ వచ్చింది. అది నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, అది ఎవరితో సృష్టి. మేము ప్రజలకు విప్లవోద్యమానికి హాని కలిగించని ఎవరినైనా పోలీస్ అయినా సరే చంపడం విప్లవోద్యమానికి నష్టమని భావించేవాళ్ళము అనే వాక్యం. అది విప్లవోద్యమం చర్చించుకోవాల్సిన విషయం, కానీ మనంగా చూసినప్పుడు రాజ్యం చేసేటువంటి హింసకు వ్యతిరేకంగా ఏ వైఖరి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు, వీళ్ళు పీడితుల పక్షాన ఉండి పోరాడుతున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ హక్కుల కొరకు మనం పనిచేయాలనేటువంటి అవగాహన స్పష్టంగా మనకు ఉండాలి. ఆ అవగాహనతోటే నిజానికి ఏపీసీఎల్సీ ఏర్పడింది. నిజానికి వచ్చిందట్టి ఫ్రెండ్స్, చిన్న సూచన అందరికీ, మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ అన్నా చేసుకోండి, వైబ్రేషన్ అన్నా పెట్టండి. దయచేసి మాట్లాడేది ఉంటే ఇక్కడ మెట్టకి కిందికి వచ్చి మాట్లాడండి, అక్కడ కూర్చొని మాట్లాడదు. ఇంతవరకు ఫోన్లు డిస్టర్బ్ చేయలేదు అనుకోండి, ఇంటర్వెల్ కనుక ఫోన్ వచ్చి 1983 వరకు కూడా మాకు అవగాహన, 83 వరకు కూడా అంటే 85 వరకు నేను ఏపీసీఎల్సీ కార్యవర్గంలో ఉన్నాను, ఏర్పడ్డ దగ్గర నుంచి 83 లేదా 85 అని కూడా అనొచ్చు. అప్పటి వరకు మాకున్న అవగాహన ఏమిటంటే, ఏపీసీఎల్సీలో ఏ పర్టికులర్ రాజకీయ విశ్వాసంతో లేని వాళ్ళు ఉండొచ్చు, న్యాయవాదులు ఉండొచ్చు, జనరల్ ప్రజాస్వామ్యవాదులు ఉండొచ్చు, కానీ తప్పకుండా ప్రధానంగా అయితే 2 పార్టీలు ఉండేవి, ఓపీడీఆర్ బయట ఉన్నది కనుక. ఈ 2 పార్టీల ప్రతినిధులు ఉంటారు, ఒక పోస్టు కనీసం సెక్రటరీ అయినా, సెక్రటరీ ఒకళ్ళు అయితే అధ్యక్షులు ఒకళ్ళు తీసుకుంటారు. ఇది మా అవగాహన. 83 వరకు కూడా ఈ అవగాహన ఉండే, ఈ అవగాహన సరి అయిందని ఇవాళ అనుకోవడం లేదు, కానీ ఉండే ఈ అవగాహన. ఆ అవగాహన ఉన్నది కాబట్టి 83 వరకు, 85 వరకు కూడా అంటే 83లో మళ్ళీ ఖమ్మంలో జరిగినటువంటి రాష్ట్ర మహాసభలో నేను కార్యవర్గానికి ఎన్నికయ్యాను. నేను ఎన్నికయ్యాను, ఇన్ అబ్సెన్షియాలో కాశీపతి కూడా ఎన్నికయ్యాడు. అప్పుడే బాలగోపాల్ ఏపీసీఎల్సీ కార్యదర్శి అయ్యాడు. ఆయన అప్పుడు బయట అయిపోయింది, మహాసభ అయిపోయింది, కార్యవర్గంలో మా ఇద్దరు కూడా తీసుకున్నారు. బయటకు వచ్చినాక ఓ మాట అన్నాడు ఆయన, ఎందుకు మీరు కాశీపతి ఏపీసీఎల్సీలో అన్నాడు. అంటే ఎందుకు ఏమిటంటే, మా పార్టీలకు ప్రాతినిధ్యం ఇస్తారని, మా పార్టీలకు సమస్యలు వస్తాయి, ఎన్కౌంటర్లు జరుగుతాయి, వాళ్ళ మీద దాడులు జరుగుతుంటాయి, ఎవరు చెప్తారు మీకు అన్నాను. అవి చెప్పడానికి ఆ పార్టీలే తమ యంత్రాంగాన్ని తయారు చేసుకోవాలి, కానీ అవి చెప్పడం కొరకు మిమ్మల్ని పౌర హక్కుల సంఘంలో పెట్టడం ఏమిటి? పౌర హక్కుల సంఘానికి ఒక పరిధి ఉంటుంది, దానికి ఒక భాష ఉంటుంది. మీరు విరసం మేరిక మీదనేమో సాయుధ పోరాటం అవన్నీ చెప్తారు, ఇక్కడ ఎట్లా మీరు ఉంటారు? వాళ్ళే ఇప్పుడు చెప్తున్నారు కదా వరంగల్లో, నేను కాకతీయ యూనివర్సిటీలో పనిచేస్తున్నా, ఆర్వైఎల్ వాళ్ళు, ఆర్ఎస్యూ వాళ్ళు, రైతు కుల సంఘం వాళ్ళు వచ్చి తమ మీద ఏమైనా జరిగితే నాకు చెప్తున్నారు కదా, మళ్ళీ మధ్యన మీరెందుకు అన్నాడు ఆయన. నాకెందుకు అప్పుడు కరెక్ట్ అనిపించి స్వచ్ఛందంగా నేను ఏపీసీఎల్సీ ఈసీకి కూడా మాకున్నాను 83 ఖమ్మం మహాసభ తర్వాత. సరే, ఇన్సిడెంటల్గా 84లో విరసం కార్యదర్శి కూడా అయ్యాను కాబట్టి ఇంకా వీలు కూడా కాలేదు, 85తో పోవడం మానేసి. డాక్టర్ గారు, రామనాథ్ గారు, మీరు కార్యవర్గ సభ్యులు కదా, మీరు ఎందుకు రావడం లేదంటే, ఎందుకో నేను బాలగోపాల్ ఆ మాటతో కన్విన్స్ అయ్యాను, అందుకని నేను రావడం లేదని. కాశీపతి తన పనుల వల్ల రావడం మానేశాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, 83-85 వరకు కూడా అసలు నిజానికి ఏపీసీఎల్సీ ఏర్పడనాడు, ఏపీసీఎల్సీ ఏర్పడాలంటే ముందు విరసం తప్ప ఇంకో ప్రజాసంఘం లేదు కదా. అది దేశంలోనే ఎమ్మెల్యే రాజకీయాలు బలపరిచేటువంటిది, దేశంలోనే విరసం తప్ప ఇంకో సంస్థ లేదు బహిరంగంగా. అదొక చరిత్ర, విచిత్రమైన చరిత్ర నిజానికి.
అండ్ల నుంచి వచ్చిందే ఏపీసీఎల్సీ అయినా, అండ్ల నుంచి వచ్చిందే భారత చైనా మిత్ర మండలైనా. అందుకే కేవీ రమణారెడ్డి గారు భారత చైనా మిత్ర మండలి కార్యదర్శిగా ఉండేవాడు, విరసం కార్యదర్శిగా ఉండేవాడు. అట్లా సగం మంది విరసం కార్యవర్గ సభ్యులు ఏపీసీఎల్సీ కార్యవర్గ సభ్యులు ఉండేవాడు. కాశీపేద అయితే జాయింట్ సెక్రటరీ కూడా ఉన్నాడు ఏపీసీఎల్సీ కూడా, విరసంకు ఒక దశలో జాయింట్ సెక్రటరీ ఉన్నాడు. ఇప్పుడు మీరు కాశీపేద పేరు ఎంతమంది విన్నారు, కానీ ఆయన అంత యాక్టివ్గా ఒక పార్టీ ప్రతినిధిగా ఏపీసీఎల్సీలో ఉండేవాడు. ఈ పార్టీ ప్రతినిధులుగా ఏపీసీఎల్సీలో ఉండడం అనేటువంటిది దాదాపు 83-85 అంటే బాలగోపాల్ కార్యదర్శి అయిన తర్వాత పోయింది. ఒక రకంగా ఆయన ఇంట్రడ్యూస్ చేసిన అవగాహన అని వస్తుంది దాంట్లో, రైట్ తప్ప చర్చ మీద చేసుకోండి. ఇటువంటిదే ఇంకొక అంశం, ఏపీసీఎల్సీ పరిధి ఏమిటి అని 83లో అనుకుంటాను నేను, కోదండరాము, డాక్టర్ రామనాథం మొదలైన వాళ్ళు కలిసి ఏపీసీఎల్సీ పరిధి పరిమితులు అని ఒక 4 పేజీల పాంఫ్లెట్ లాంటి రాశాను. ఆ తర్వాత సృజనలో కూడా అచ్చయింది. అంటే మొదటిసారి మాలో చర్చ వచ్చింది ఇది. ఇది అంటే ఇటువంటి డిబేట్ జరుగుతున్నది ఎవరు ఎట్లా ఉండాలి అనేది. కేపాల్లో, అదే చీరాల దగ్గర ఉండేటువంటి కేపాల్ ఫ్యాక్టరీలో ఫైరింగ్ జరిగింది కార్మికుల మీద. ఫైర్ చేసిన వాడు ఆ ఫ్యాక్టరీ గార్డ్, పోలీసులు కూడా ఉన్నారు. అండ్ మనం ఇప్పుడు ఇటీవల కాలంలో చూస్తున్న అంశాలన్నీ అందులో ఇవి ఉన్నాయి నిజానికి. అప్పుడు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్ళింది. అప్పుడు మొదటిసారి చర్చ వచ్చి మనం చాలా స్పష్టంగా డెమోక్రటిక్ రైట్స్ను కాపాడడం అనేటువంటిది మన ఏపీసీఎల్సీ కర్తవ్యంలో ఉండాలి అని చర్చ. విచిత్రంగా ఏపీసీఎల్సీలోనేమో డెమోక్రటిక్ రైట్స్ అనే మాట లేదు, కానీ జయప్రకాష్ నారాయణ్ ఎమర్జెన్సీ ప్రభావంతో పెట్టినటువంటి ఆర్గనైజేషన్ పియూసిఎల్ అండ్ డిఆర్, ఎమర్జెన్సీ కంటే ముందు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అండ్ డెమోక్రటిక్ రైట్స్, జేపీ పెట్టిన ఆర్గనైజేషన్ జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో తార్కుండే అధ్యక్షుడు ఏర్పడింది. ఎమర్జెన్సీ లిఫ్ట్ అయినాక ఢిల్లీలో పియూసిఎల్ అండ్ డిఆర్ నేషనల్ కాన్ఫరెన్స్, ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. తర్వాత కాలంలో ప్రైమ్ మినిస్టర్ అయిన చంద్రశేఖర్ కూడా అందులో పార్టిసిపేట్ చేశాడు. అందులో 2 అంశాలు ప్రధానంగా చర్చలకు వచ్చాయి. ఇవన్నీ వాళ్ళ మనకి వాళ్ళ రిలెవెంట్ అంశాలు ఏమిటంటే, నేషనాలిటీస్ క్వశ్చన్ సివిల్ లిబర్టీస్ కమిటీస్ తీసుకోవద్దు, ఎందుకంటే ప్రధానంగా అక్కడ నార్త్ ఈస్ట్ ఇష్యూ, కాశ్మీర్ ఇష్యూస్ వచ్చినాయి, వాళ్ళ సెల్ఫ్ డిటర్మినేషన్ రైట్ గురించి చర్చ వచ్చింది, ఇవి మన పరిధిలో రాదు, మనం ఇవి మాట్లాడొద్దు అనేది ఒక సెక్షన్. అంతకంటే అన్యాయంగా మనం సివిల్ లిబర్టీస్ గురించే మాట్లాడాలి తప్ప డెమోక్రటిక్ రైట్స్ గురించి మాట్లాడొద్దు. అంటే చివరికి ఎక్కడికి వస్తుంది, 24 గంటలకు మించి పోలీస్ కస్టడీలో పెట్టొద్దు అనే విషయాన్ని తప్ప ఇంతకు మించి మనం ఏం అడగాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలో హామీ చేయ ఇవ్వబడినటువంటి అంటే చట్టాలలో ఉన్నటువంటి విషయాలు తప్ప, వాస్తవానికి ఏపీసీఎల్సీ ఉండాల్సిన అవగాహన ఏమిటి, మనం పోలీస్ మాన్యువల్లో రాసుకున్నటువంటి విషయాలు అడగాల్సి ఉంటుంది, మనం డే టు డే వచ్చేటువంటి లాను ఇంప్లిమెంట్ చేసిందా అనేది కూడా అడగాల్సి ఉంటుంది, మన చట్టాల్లో రాసే విషయాలు కూడా అడగాల్సి ఉంటుంది, మనం శాసనసభ చేసిన శాసనాలు కూడా అడగాల్సి ఉంటుంది. ఇవన్నిటినీ ఏ వెలుగులో అడగాల్సి ఉంటుంది, ఫండమెంటల్ రైట్స్ వెలుగులో అడగాల్సి ఉంటుంది. ఇవన్నీ రాసుకోబడ్డప్పటికీ ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్కు విరుద్ధంగా ఉన్నవిటైతే ఇవి కూడా తప్పే. ఉదాహరణకు మనం ఎమర్జెన్సీని వ్యతిరేకించినాం, ఎమర్జెన్సీ పార్లమెంటే పాస్ చేసింది కదా మెజారిటీతోటి, పార్లమెంటే పాస్ చేసిన శాసనం కనుక అది శాసనం అనే చట్టం అయిపోతే దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి, మనం పోటాట ఆడాలి చట్టాలే కదా, మనం ఎందుకు వ్యతిరేకించాలి వాటిని, అంటే ఇంకా దీనికి వ్యతిరేకం. అది దేనికి వ్యతిరేకం, ఫండమెంటల్ రైట్స్ వ్యతిరేకం. అసలు ఫండమెంటల్ రైట్స్ ఏమిటి, నాకు గాలి పీల్చుకునే హక్కు, నాకు మాట్లాడే హక్కు, నాకు సంఘం పెట్టుకునే హక్కు, నాకు జీవించే హక్కు, నాకు విశ్వాసం కలిగి ఉండే హక్కు, ఈ 5 హక్కులు అనేవి ఎవరు ఇచ్చినవి కావు, మనకు ఉన్నవి, వేల సంవత్సరాల పోరాటం ద్వారా మనం సాధించుకున్నవి, కనుక గుర్తించక తప్పలేదు రాజ్యాంగ నిర్మాతలు కనుక రాసుకున్నారు. ముఖ్యంగా మనకు ఉండాల్సిన మనం దేనినైనా ఒక దాన్ని వ్యతిరేకిస్తున్నామంటే, ప్రెసిడెంట్ సంతకం అయినాక కూడా దాన్ని మనం వ్యతిరేకిస్తున్నామంటే, 401 సీట్తోటి రాజీవ్ గాంధీ గెలిచి ఒక శాసనం పార్లమెంట్లో చేసిందన్నా కానీ మనం వ్యతిరేకించినామంటే, దానికి కారణం ఎక్కడో ఒక చోట అది ఫండమెంటల్ రైట్స్కు విరుద్ధంగా పోతున్నది, నైసర్గిక ఫండమెంటల్ రైట్ అనే మాట కంటే కూడా నైసర్గిక హక్కులకు వ్యతిరేకంగా పోతుంది. అందుకే కాళూ చేవారేవాడు
అరే వాడికి 400 సీట్లు పార్లమెంట్లో వచ్చినాయి కనుక రేపు ఈ దేశంలో ఎవడు గాలి పిలిచొద్దంటే పిలుచుకుని ఉంటామరా అని చూడాలి. అది కాన్సెప్ట్. పౌర హక్కులకు ప్రజాస్వామ్య హక్కులకు ఉండవలసిన కాన్సెప్ట్ ఏమిటంటే ఎట్లాగైతే ఇప్పుడు ఎందుకంటే మనం భయం కారణంగా ఇతర చాలా కారణాల వల్ల రేపటి నుంచి మాట్లాడొద్దంటే మాట్లాడకుండా ఊరుకుంటాం కావచ్చు. అసలు సామెత ఉంది, అరువుగాని చోట అధికుల మన రాదు. మాట్లాడకుండా ఉండాల్సిందో మాట్లాడకుండా ఉంటాం. చాలా పనులు చేయకుండా ఉండవలసిన చోట భయం వల్లనో కారణాల వల్ల ఉంటాం. గాలి పీల్చకుండా ఉండలేదు. న్యాచురల్ కాల్స్, న్యాచురల్ కాజెస్కి వెళ్లకుండా ఉండలేదు. అట్లాగే న్యాచురల్ రైట్స్ అడగకుండా ఉండడం సాధ్యం కాదు. ఈ న్యాచురల్ రైట్స్కు విరుద్ధంగా పోయేది ఏదున్నా సరే దాన్ని వ్యతిరేకించాలి. ఇది కాన్సెప్ట్ ఉండాలి, ఈ అవగాహన ఉండాలి. ఈ అవగాహనలో ఈ అవగాహన మీరు కాస్త ఇంకా ముందుకు తీసుకువెళితే, కాన్సెప్చువల్గా ముందుకు తీసుకువెళితే, తూర్పు దేశాలలో ముఖ్యంగా వ్యవసాయ దేశాలలో ప్రజాస్వామిక హక్కులు అనేవి ఈ న్యాచురల్ రైట్స్ నుంచి వచ్చినటువంటి హక్కు. దున్నేవారికి భూమి ఉదాహరణ, ఫ్యాక్టరీలో కార్మికుడు ఉండేటువంటి హక్కులు, ఇవన్నీ డెమోక్రటిక్ రైట్స్. కేవలం పోలీస్ మాన్యువల్లోనో చట్టంలోనో ఉండేటువంటి హక్కులు మాత్రమే హక్కులు అనే కాన్సెప్ట్, అంటే సివిల్ లిబర్టీస్ మాత్రమే హక్కులు అనేటువంటి కాన్సెప్ట్ ఏదో అది చాలా పరిమితమైనటువంటిది. దీనికి తోడు అరుణ్ శౌరి, శివరామస్వామి, ఎంవి రామమూర్తి మన రాష్ట్రం నుంచి, కె ప్రతాప్ రెడ్డి, వీళ్ళందరూ జనతా పార్టీ వచ్చింది కనుక సివిల్ లిబర్టీస్ అన్ని కాపాడబడితే కనుక మన పియూసీఎల్ చాలు, డెమోక్రటిక్ రైట్స్ అక్కర్లేదు అని ఆర్గ్యుమెంట్ తెచ్చారు. పెద్ద డిబేట్ జరిగి అది కారణంగానే పియూసీఎల్ అండ్ డిఆర్ నుంచి ఒక సెక్షన్ వేరైపోయి పియూడిఆర్ అనే సంస్థ పెట్టారు. మనోరంజన్ మోహంతి, సుమంతో బెనర్జీ, సివి సుబ్బారావు, సురేష్ వాయిద్ వీళ్ళందరూ వేరైపోయి పియూడిఆర్ అనే సంస్థ ఏర్పడ్డారు. కదా పియూడిఆర్ సంస్థ ఏర్పడడానికి వెనుక సివిల్ లిబర్టీస్ అండ్ డెమోక్రటీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఉన్నది. అయితే ఈ కాన్సెప్ట్ నార్కుండేకున్నది, ఈ కాన్సెప్ట్ జయప్రకాష్ నారాయణకున్నది, కానీ ఈ కాన్సెప్ట్ తర్వాత కాలంలో మనకు రైట్ కన్వర్జేషన్ కన్జర్వేటివ్స్గా బయటపడ్డ వాళ్ళందరూ, ఎందుకంటే పియూసీఎల్ అండ్ డిఆర్కు ఫస్ట్ జనరల్ సెక్రటరీ ఎవరయ్యా అంటే అరుణ్ శౌరి, కృష్ణకాంత్, అరుణ్ శౌరి పియూసీఎల్ అండ్ డిఆర్కు ఫస్ట్ జనరల్ సెక్రటరీస్. వాళ్ళతో బోర్డు అంత కరస్పాండెన్స్ ఉంది నాకు నిజానికి. కృష్ణకాంత్ పరిచయం కూడా అట్లాగే. నిజానికి ఇక్కడ తార్కుండే కమిటీ నిర్ధారణకు వచ్చిన వాడు కూడా అరుణ్ శౌరియే. బిచ్చమది ఎవిడెన్స్ నేను ఆయన కలిసి, డాక్టర్ గారు కలిసి వెళ్ళి బిచ్చమది ఎవిడెన్స్ గిరాయి పెళ్లి ఎన్కౌంటర్ విషయంలో తీసుకోవడం జరిగింది. కానీ ఆయన బిగినింగ్ నుంచే ఆర్ఎస్ఎస్ అని, ఆయన బిగినింగ్ నుంచే వరల్డ్ బ్యాంక్ ఏజెంట్ అనే విషయం ఎప్పుడు బయటపడ్డది అంటే మనకు 78 బయటపడ్డది. ముఖ్యంగా మండల్ కమిషన్ వ్యతిరేకించినప్పుడు స్పష్టంగా బయటకు వచ్చింది. కానీ మొదట్లో ఆయన పీసీ డిఆర్ సెక్రటరీగా పనిచేశాడు. ఆయన మనిషి ఎక్కడ బయటపడ్డాడంటే అసలు మనకు డిఆర్ అక్కర్లేదు, పియూసీఎల్ చాలు అని మాట్లాడిన దగ్గర బయటపడ్డాడు. ఇది మొదటి డిబేటు పియూసీఎల్ అంటే సివిల్ లిబర్టీస్ కమిటీ పరిమితులు ఏముండాలన్న. వ్యవసాయ దేశాలన్నిటికీ కూడా అంటే ఇంగ్లండు, ఫ్రాన్స్ లాంటి రెండు దేశాలలో రూల్ ఆఫ్ లా వచ్చి ఇంకా పెట్టుబడి సామ్రాజ్యవాద స్థితికి ఏర్పడకముందు, ఫ్యూడలిజం రద్దయిపోయి పెట్టుబడి ఏర్పడినప్పుడు రూల్ ఆఫ్ లా అమలవుతుంది అనేటువంటి క్రమంలో ఉన్నటువంటి సివిల్ లిబర్టీస్ కాన్సెప్టు, పెట్టుబడిదారి విధానం సామ్రాజ్యవాద స్వభావంగా మారి మొత్తం థర్డ్ వరల్డ్ మీద తన అణిచివేత అమలు చేసేటువంటి క్రమంలో పనికిరాదు. కనుక ఇవాడి కాంటెస్ట్లో అంటే ఇంపీరియలిజం కాంటెస్ట్లో సివిల్ లిబర్టీస్ అంటే డెమోక్రటిక్ రైట్స్ కూడా, డెమోక్రటిక్ రైట్స్ అంటే అందుకే మనం ఇవాళ భూ సంస్కరణల గురించి కూడా మాట్లాడతాం, అందుకే వ్యవసాయ కూలి మీద ఒక దొర చేసే దౌర్జన్యం గురించి మాట్లాడతాం. అయితే ఇక్కడ ఇంకోటి ఏమిటంటే, మళ్ళీ నేను ముందు భాష గురించి మాట్లాడాను, వ్యవసాయ కూలి మీద దొర చేసే దౌర్జన్యం గురించి రైతు కూలీ సంఘం మాట్లాడేటువంటి భాష ఒకటి కావచ్చు, పౌర హక్కుల సంఘం మాట్లాడే భాష ఒకటి కావచ్చు. పౌర హక్కుల సంఘం భాష ఎక్కడ ప్రవేశిస్తుందంటే జీతగాడిని కొట్టిన దొర తరఫున రాజ్యం వచ్చినప్పుడు పౌర హక్కుల సంఘం వస్తుంది. దొరకు జీతగాడికి మధ్యనే ఘర్షణగా ఉన్నప్పుడు పౌర హక్కుల సంఘం ప్రవేశించాల్సిన అవసరం లేకపోవచ్చు. స్త్రీకి పురుషుడికి మధ్య వచ్చినటువంటి ఘర్షణలో వాళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటి ఘర్షణగానే ఉన్నప్పుడు ఏపీసీఎల్సీ ప్రవేశించనక్కర్లేకపోవచ్చు. కానీ పురుషుడి తరఫున స్టేట్ వస్తున్నది అనుకున్నప్పుడు ఏపీసీఎల్సీ ప్రవేశిస్తారు. ఇది మీరు ఎక్స్టెండ్ చేయండి. ఇది ఎక్స్టెండ్ చేస్తే ఇవాళ ఎందుకు సామ్రాజ్యవాద వ్యతిరేకమైన అంశాలన్నీ కూడా ఏపీసీఎల్సీ టేకప్ చేయాల్సిన అవసరం ఉన్నది అంటే ఎసెన్షియల్గా ఇవాళ రెండు బృందాలకు సంబంధించి ముస్లింలు, ఆదివాసులు ఈ ఇద్దరి మీద జరుగుతున్నటువంటి దాడి అణిచివేత వెనుక ప్రతి చోట రాజ్యం ఉంది, సామ్రాజ్యవాదం ఉంది. కనుక వాళ్ళ మీద జరిగేటువంటి దాడి ఎటువంటిదైనా కానివ్వండి, తప్పకుండా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ రాజ్యం ఉంటుంది, అక్కడ సామ్రాజ్యవాదం ఉంటుంది.
ఎందుకంటే ముస్లింల కాళ్ళ కింద చమురు ఉన్నది, ఆదివాసుల కాళ్ళ కింద వనరులు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి. కనుక మనం తప్పకుండా ప్రతి ఆదివాసుల సమస్య, ప్రతి ముస్లింల సమస్య అది పౌర హక్కుల సమస్యగా తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ స్టేట్ అంటే నేను ఎంత స్పష్టంగా చెప్పగలిగాను, కానీ ఆయా సమస్యలు టేకప్ చేయడానికి ఆయా సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాలు ఉన్నాయి, రైతుకూలి సంఘాలు ఉన్నాయి, దళిత సంఘాలు ఉన్నాయి, ఆదివాసీ సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ ఉండి అవి ఘర్షణ చేస్తున్నట్టు క్రమంలో మొదటి దశలో ఫస్ట్ ఇన్స్టెన్స్ మనం ప్రవేశించాల్సిన అవసరం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఎక్కడెక్కడైతే ఆయా సంఘాల మీద, ఆయా బృందాల మీద స్టేట్ వాళ్ళ తరఫున ప్రవేశిస్తున్నదని మనకు అర్థం అవుతుందో అక్కడ ఏపీసీఎల్సీ ప్రవేశించాలి. ఇది నాకు అంత స్పష్టత ఉండేది కాదు. ఈ స్పష్టత నాకు సెబాస్టియన్ ఒకసారి ఎక్కడ ఏపీసీఎల్సీ ఎక్కడైనా ఒక పౌర ప్రసంగం ఎక్కడ ప్రవేశించాలని అడిగినప్పుడు ఆయన చెప్పాడు ఈ విషయం. ఎక్కడో తప్పకుండా మనం అంటే ఇవాళ అందుకే మనం మార్క్సిస్ట్ పరిపాలన రాజ్యం స్వభావం గురించి మాట్లాడదాం. ఇవాళ రాజ్యానికి భూస్వామ్య స్వభావం ఉన్నది, పెట్టుబడిదారి సమాజం ఉన్నది, స్వభావం ఉన్నది, దళారీ స్వభావం ఉన్నది, హిందుత్వ స్వభావం ఉన్నది, పురుషస్వామ్య స్వభావం ఉన్నది అని చెప్తున్నాను. అంటే ఈ ఐదు సెక్టర్స్లలో కూడా ఇక్కడ ఒక చోట ఆపరేట్ అవుతున్న చోట ఎక్కడ ఒక చోట స్టేటు ఈ అణిచివేసేవాడి సపోర్ట్లో వస్తుంది అనమాట. ఎక్కడ స్టేట్ అణిచివేసేవాడి సపోర్ట్లో వస్తుందో అక్కడ ఏపీసీఎల్సీ ప్రవేశిస్తుంది. అంటే ఏపీసీఎల్సీ చాలా కన్ఫ్యూజన్ అక్కడ, నిజానికి ఏపీసీఎల్సీ ఏర్పడింది స్టేట్ వైలెన్స్కి అగేన్స్ట్గా ఫైట్ చేయడానికి. ఇది నేను మళ్ళీ ఒకసారి పునరుద్ఘాటించదలుచు. ఇంకా మిగిలిన మా ఎన్ని కాన్సెప్ట్స్ అయినా అతివాదాలు మితవాదాలు అదంతా వేరే అంశపెట్టు, కానీ ఎనీ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ యొక్క ఎసెన్షియల్ అండ్ ఏకైక లక్ష్యం ఏమిటంటే రాజ్య హింసను వ్యతిరేకించడం. రాజ్య హింసను ప్రతిఘటించి తనే రాజ్యానికి రావడం అనేది ఒక విప్లవ పార్టీ లక్ష్యం కావచ్చు, కానీ రాజ్య హింసను వ్యతిరేకించడం, రాజ్య హింసను ప్రతిఘటించడం ఏపీసీఎల్సీ పై. నేను ముందే చెప్పిన దాని భాషలో ఈ రాజ్య హింస ఏ రూపాలల్లో ఎట్లా వ్యక్తం అవుతున్నదో మీరు మెలకువగా చెప్పాల్సి రావచ్చు. వాళ్ళలాంటి పరిభాషలో మీరు చెప్పాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ రాజ్య హింసను వ్యతిరేకించి చాలామంది అడుగుతారు, ఏమిరా నువ్వు పోలీసు వాడు చంపినప్పుడు మాట్లాడుతున్నావు కానీ నక్సలైట్ చంపినప్పుడు మాట్లాడకపోతే. ఆ పనికి పెట్టుకోవాలి సంఘం మనం, ఆ పని చేయడానికి చట్టమే ఉన్నది. ఓ పోలీసు నక్సలైట్ చంపగానే వాడు 302 బుక్ చేస్తూనే ఉన్నాడు, అసలు ఎన్కౌంటర్లో చంపేస్తూనే ఉన్నాడు. కానీ పోలీసు చంపిన నక్సలైట్ విషయం ఎవరు మాట్లాడడం లేదు కదా, పోలీసు చంపిన దళితుల విషయం ఎవరు మాట్లాడతలేరు కదా, పోలీసు చంపిన ముస్లింల విషయం ఎవరు మాట్లాడతలేరు కదా, పోలీసులు చంపిన పురుషుడు చంపిన స్త్రీ విషయంలో మాట్లాడతలేడు కదా. కనుక ఎక్కడెక్కడైతే రాజ్యం మౌనం వహిస్తున్నదో లేదా ఎక్కడెక్కడైతే రాజ్యం అణిచివేత పక్షం ఉంటున్నదో అక్కడ ఏపీసీఎల్సీ ప్రవేశించాలి. కొంత కన్ఫ్యూజన్ అయిపోయిందంటే ఒక దశలో మనం కేవలం ఎన్కౌంటర్ల విషయాలు నక్సలేట్ల విషయాలే తీసుకుంటున్నాం కాబట్టి మన నక్సలేట్లను ముద్రపడ్డది కాబట్టి మనం వేరే పనులు కూడా చేయాలని అట్లనుకొని బయలుదేరినాం తప్ప మనం ఆ వేరే పనుల్లోకి స్టేటులకు వెళ్ళకపోవాలని అనుకుంటే ఇంత సమస్య వచ్చేది కాదు మనకు. అప్పుడేమైపోయింది, మనం వేరే సంఘాల పనులలో ప్రవేశించినట్టు అనిపించింది, వాళ్లకు డూప్లికేట్ చేసినట్టుగా అనిపించింది. అట్లా కాదు, మీరు మీ సంఘం తరఫునే పోరాడుతున్న క్రమంలో ఎక్కడ స్టేటు పాక్షికంగా వ్యవహరిస్తున్నదని మాకు అనిపిస్తున్నదో అక్కడ మేము వచ్చినామని చెప్పి ఉంటే మన స్ట్రెంగ్త్ కూడా వచ్చి ఉండేది, అట్లాగే మన పరిధి ఏమిటో కూడా ఎదుటి వాళ్ళకి అర్థమై ఉండేది. కనుక రాజ్య హింస నిజానికి అది ఉంటే, అది బలంగా కనుక మనం అన్ని రంగాలలో కనుక చేయగలిగి ఉంటే తర్వాత వచ్చిన చర్చ 85లో వచ్చినటువంటి చర్చ బహుశా అది ఇప్పుడు చాలా రూపాలు తీసుకున్నది. అది రెండో అంశంగా చెప్పదలుచుకున్నాను. అయితే ఒక సమస్య వస్తుంది, నేను ఇంతకుముందు చెప్పాను, ఇంకా వాడు వచ్చి మీ ప్రాణం తీసుకునే తీసే పరిస్థితి ఉన్నదన్నప్పుడు అబద్ధం చెప్పండి, ఎందుకంటే ప్రాణరక్షణ ప్రధానం కానీ దాన్ని సిద్ధాంతం చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే 85 ఢిల్లీ రైడ్స్ తర్వాత వచ్చింది. 84 ఇందిరాగాంధీ చనిపోగానే సిక్కుల ఊచకోత కోశారు, 3,000 మంది సిక్కులు చనిపోయారు ఢిల్లీలోను కాన్పూర్లోను మొదలైన ప్రాంతాలలో. అప్పుడు PUDR అండ్ CFD కమిటీ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ అని జార్జ్ ఫెర్నాండెస్ వాళ్ళ ఆర్గనైజేషన్, వర్గీస్ కూడా ఉండేవాడు, వాళ్ళు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ తెచ్చారు. తెచ్చి చాలా డీటెయిల్ స్టడీ చేసి ఆ పుస్తకం వచ్చేసారు. CFDకి రజనీ కొఠారి ఉండేవాడు అప్పుడు. వచ్చేసి వెనుక
ఈ ఢిల్లీ రైడ్స్ కంత బాధ్యులు ఎవరో ఓ లిస్ట్ వేశారు. ఆ లిస్టులో ఈ తర్వాత కాలంలో వాడు నేరస్తులుగా రుజువైనటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు. పెద్ద పెద్ద హెచ్కేఎల్ భగత్, లలిత్ సూరి, హెచ్కేఎల్ భగత్ వీళ్ళందరూ లిస్టు. వీళ్ళు చాలా ప్రధానంగా నేరస్తులు ఎందుకు అని లిస్ట్ వచ్చింది. ఖలిస్తాన్ మూమెంట్ చాలా విస్తృతంగా చాలా బలంగా పనిచేస్తున్న రోజులు అవి. కెనడా మొదలైన చోట ఉన్నాయి. ఆ పుస్తకాలు నెల రెండు నెలలోనే రీప్రింట్ అయ్యి 8,000 కాపీలు 10,000 కాపీలు అమ్ముడుపోయినవి. అమ్ముడుపోయి ఆ పుస్తకం ముందర పెట్టుకొని భగత్, హెచ్కేఎల్ భగత్ మొదటి ముద్దాయి, లలిత్ సూరి రెండవ ముద్దాయి కనుక వాళ్ళు టార్గెట్ చేసుకున్నారు. లలిత్ సూరిని చంపేశారు. అట్లా ఒకళ్ళిద్దరిని చంపేశారు. చంపేస్తే పార్లమెంట్లో ఆ టెర్రరిస్టుల ఖలిస్తానీల చేతుల్లోకి వీళ్ళు ఈ అక్యూజ్డ్ లిస్ట్ ఇచ్చారు. వాళ్ళు టార్గెట్ చేసి చంపేస్తున్నారు. కనుక వీళ్ళు ఖలిస్తాన్ వైపున పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ ఈ రెండు అని వచ్చి రజనీ కొఠారి లైఫ్, సుదేష్ వైద్ వైఫ్ లైఫ్. సుదేష్ వైద్ పీయూడీఆర్ సెక్రటరీ అప్పుడు, రజనీ కొఠారి సిఎఫ్డి బాధ్యుడు. చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడి దాదాపుగా వాళ్ళని చంపడానికి పార్లమెంట్లో శ్రీకాంత్ వర్మ అని కాంగ్రెస్ ఎంపీ ఉండేవాడు, పోయేట్ కూడా ఆయన వీళ్ళు సిఐఏ ఏజెంట్లు, వీళ్ళు ఖలిస్తాన్కి లిస్ట్ ఇచ్చింది చూడండి అని చెప్పారు. ఉదాహరణకు ఉమేష్ చంద్ర, ఉమేష్ చంద్ర కరీంనగర్లో ఏం చేసిండో, చాలా చోట్ల ఏం చేసిండో మీకు తెలుసు. ఉమేష్ చంద్రను చంపేసినాడు. సరిగ్గా అక్కడ చంపుతున్న టైంలో ఇద్దరు పౌరహక్కుల సంఘం బాధ్యులు సెక్రటేరియట్లో చీఫ్ సెక్రటరీతో మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఏదో ఈ చర్చ వచ్చింది, ఉమేష్ చంద్ర లాంటి పోలీస్ ఆఫీసర్ని ఏం చేయాలండి, మరి చంపక ఏం చేస్తారు, మరి అటువంటి వాళ్ళని చంపక ఏం చేస్తారు అని పౌరహక్కుల బాధ్యులు అంటున్నారు. ఆ చీఫ్ సెక్రటరీ చేతికి ఒక స్లిప్ వచ్చింది, ఉమేష్ చంద్రని చంపేశారని. అప్పుడు ఈ పౌరహక్కుల బాధ్యత నాయకులు బాధ్యత పని ఏం కావాలి దానికి. ఆయన సైలెంట్ అయిపోయాడు, నాకు వేరే పని ఉందండి అన్నాడు. వీళ్ళు వెళ్ళి వచ్చారు. తర్వాత ఇప్పుడు ఆయన చెప్పాడు, మన ఏదో స్నేహితులు కాబట్టి ఇంకా అది అట్లా ఉండిపోయింది అనుకోండి. ఇప్పుడు రావణాసురుడి గురించి రావణాసురుడు అని అందరూ చెప్పుకున్నారు. రాముడు చంపేయండు, రావణాసురుడు దుర్మార్గుడు అని చెప్పుకున్న అందరూ ముద్దాయిలు అవుతారా? ఉదాహరణ చెప్తున్నాను. అట్లా వీరు లిస్ట్ ఇచ్చారు, వాళ్ళు చంపుతున్నారు. కనుక రజనీ కొఠారి, సుదేష్ వైద్య సరిగ్గా ఆ టైంలో ఢిల్లీలో ఉన్నాను కూడా నేను. రజనీ కొఠారి లాంటి సుప్రసిద్ధ వ్యక్తి చాలా ప్రాణందిస్తారనే స్థితికి వచ్చి అప్పుడు ఆ పుస్తకం రెండో ఎడిషన్ వేసి రెండో ఎడిషన్కు ఇంకో ముందు మాట రాశారు. ముందరి మొదటి ముందు మాటగా ఇంకో ముందు మాట. ఆ ముందు మాటలో ఈ ఖలిస్తానీలు చేస్తున్నటువంటి, ఈ టెర్రరిస్ట్ చేస్తున్నటువంటి వైలెన్స్ని కూడా మేము ఖండిస్తున్నాము అని ఒకటి రాయాల్సి వచ్చింది. ఇది రాయడం అయిపోయిన తర్వాత వరంగల్కు సుదేష్ వైద్య వచ్చింది. సుదేష్ వైద్య చాలా తరచుగా వరంగల్కు వస్తుండేది అప్పుడు. సుదేష్ వైద్య అంటే పీయూడీఆర్ చాలా కాలం సెక్రటరీ చేసిన ఆమె, తర్వాత కాలంలో క్యాన్సర్తో చనిపోయింది. ఆమె ఇంద్రప్రస్థ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ ఉండేది. ఆమె వచ్చినప్పుడు డాక్టర్ రామనాథన్ గారి క్లినిక్ పైననే వరంగల్ జిల్లా పౌరహక్కుల సంఘం కాస్త బాధ్యులం కూర్చున్నాం. బాలగోపాల్ కూడా ఉన్నాడు అప్పుడు. బాలగోపాల్ అప్పటికే సెక్రటరీ అయ్యాడు. అక్కడ ఇట్లానే అని కూర్చున్నాం అనుకోండి, 15 పెద్ద డిబేట్ ఇదే. మీరు పీయూడీఆర్ సిఎఫ్డి సంగతి వదిలేయండి, వర్గీసు ఫెర్నాండెజ్ పీయూడీఆర్ ఎట్లా ప్రైవేట్ వైలెన్స్ని ఖండిస్తుంది, మీరు ఎట్లా ఖండించారు అని సుదేష్ వైద్య ఒకపక్షం, మేము అందరం మా అందరూ లీడ్ చేస్తూ బాలగోపాలే, ఎట్లా మీరు ప్రైవేట్ వైలెన్స్ ఖండిస్తారు? ఎనీ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యం ఏముండాలంటే స్టేట్ వైలెన్స్ని ఖండించాలి. ఏం చేయాలి మరి, మా ఇద్దరి ప్రాణాలు పోయే స్థితి ఉన్నది, తప్పని చెప్పండి. మా ఇద్దరు ప్రాణాలు పోయే స్థితి ఉన్నది కనుక తప్ప అయితే మీరు ఇద్దరు చెప్పండి. సంస్థకు ఎందుకు ఒక కాన్సెప్ట్గా ఎందుకు చెప్తారు మీరు? సరిగ్గా వరంగల్లో సుబేదారి పోలీస్ స్టేషన్లో బాంబు వేలింది. చనిపోయారు ఎవరన్నా? బాంబు వేలింది. ఆ బాంబు నక్సలేట్లు పెట్టారు, ఎక్కడి నుంచో పైన వైర్ వచ్చి నక్సలేట్లు పెట్టారు అని పెద్ద ప్రచారమైంది. అనగానే దాన్ని ఖండిస్తూ కనకరంగా స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే పోలీసులు పెట్టినారు అది. అప్పుడు మీరు ఇట్లా స్టేట్మెంట్ ఇస్తే ఎట్లండి అంటే, అట్లా ఇవ్వకపోతే జీవన్ కుమార్ని చంపేసేవాళ్ళు అన్నారు. జీవన్ కుమార్ను కాపాడడం కొరకు మీరు అటువంటి స్టేట్మెంట్ ఇస్తే అర్థం చేసుకోగలం. దాన్ని కాన్సెప్ట్ చేయకండి,
నేను చెప్తున్నా తేడా ఉండొచ్చు నేను చెప్పి నాకు ప్రాణభయం ఉండే నా బెయిల్ క్యాన్సిల్ చేసుకొని జైల్లో పోయి కూర్చున్నాను. కానీ ఎవరైనా బెయిల్ క్యాన్సిల్ చేసుకొని జైలుకి పోయి కూర్చోవాలని సిద్ధాంతం చేస్తే నేను బతకాలనుకున్న ప్రయత్నం చేసిన నా వీక్ నా పరిమితి నేను అంగీకరించాలి. కానీ ఈ పరిమితి అందరూ పాటించాలని చెప్పడం అనేది అది కాదు సిద్ధాంతం. ఒక ప్రాణభయం కొరకు ఒక ప్రాణాన్ని కాపాడడం కొరకు నువ్వు కానీ నీ కొరకు ఇంకో నీ పక్కన ఉండే వ్యక్తి కానీ ఒక అబద్ధం ఆడని అర్థం చేసుకోవచ్చు కానీ దాన్ని ఒక అవగాహనగా మార్చకూడదు. ఒక్కచోట అవగాహన మారిస్తే ఇక చాలా ముందు పోతుంది. ఇంకా కాస్త ముందుకు వెళ్ళాక ఏమైంది, నిజామాబాద్లో ఒక ఇన్ఫార్మర్ను చంపాలనుకున్నారు. ఆ ఇన్ఫార్మర్ బస్సులో ఉన్నాడు, బస్సులో కనిపించాడు, వీళ్ళు చంపాలనుకున్నారు. అతను పోయి కండక్టర్ కనుక దాక్కున్నాడు, ఫైర్ చేస్తే కండక్టర్ దచ్చాడు. బాలగోపాల్ స్టేట్మెంట్ 86 బహుశా ఫస్ట్ టైం అనుకుంటా బాలగోపాల్ అట్లా స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావంటే విక్టిమ్ కాని వాడు చనిపోయినప్పుడు ఖండించాలని నాకు అనిపించింది అన్న. ఇక అది కాదు, రెండో అంశం మొదలైంది. అంటే విక్టిమ్ అన్న టార్గెట్ కానివాడు, అంటే అమాయకులు అనే మాట కుదరదు, నీ టార్గెట్ కాని వాడిని చంపినప్పుడు ఖండించాల్సి ఉంటుంది. అట్లా స్టార్ట్ అయింది అది రెండో అంశం ప్రవేశించింది. ఇట్లా ప్రవేశించినాక ఇవాళ మనం ఏ స్థితికి వచ్చినామంటే ఇక ఇప్పుడు సమర్థించుకోవడం కష్టం. ఇక ఎందుకంటే ఇంత ఇంత ఏమైనా అంటారు కదా, బ్రిడ్జ్ కింద చాలా నీళ్లు ప్రవహించినాయి అన్నట్టుగా చాలా దూరం వచ్చేసినాయి. ఇప్పుడు ఇంత దూరం వచ్చి ఎవరేం మాట్లాడగలుగుతారు అనేది వాళ్ళు పనిచేసే క్రమంలో ఉండే విషయం కనుక మొట్టమొదటి అక్కడ కనుక నన్ను కూడా చాలామంది అడుగుతూ ఉంటారు మీరు అప్పుడు ఖండించరు ఎందుకు, వాటి వాటికి వాళ్ళ సంఘాలు ఉన్నాయి కదా, మేము ఆ పని మీద లేము. అసలు విషయం ఏమిటంటే నిజానికి అందరి పౌరులను కాపాడడం కొరకని ఒక రాజ్యాంగం రచింపబడి ఉన్నది. ఆ రాజ్యాంగం పని చేయనప్పుడు ఆ రాజ్యాంగం వల్లనే ఆ రాజ్యం వల్లనే అణిచివేత గురి అవుతున్నప్పుడు వాళ్ళ పక్షం నిలబడి ఒక పౌర ఒక్కరి సంఘం ఏర్పడింది. పోలీసుని చంపినందుకు మీరు ఎందుకు మాట్లాడారంటే పోలీసుని చంపినందుకు చట్టం వెంటనే తన పని తను చేస్తూనే ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు చట్టం తన పని చేస్తూ ఉంటే నిజానికి అందుకు అక్కడ సంఘాలు అవసరాలు లేవు. చట్టం ఒకరి కొరకు పనిచేసి ఇంకొకరి కొరకు పని చేయలేదు కాబట్టి ఎవరి కొరకు పనిచేస్తలేదో వాళ్ళ కొరకు పనిచేయడం కొరకు పౌర ఒక్కరి సంఘం ఉంది. ఇది మనం బలంగా ఈ అవగాహన చెప్పదలిసి ఉంటే మనం ఒక డిఫెన్స్లో పడే పరిస్థితి రాదు. మన పరిధి కనుక స్పష్టంగా చాలామందికి చాలా పనులు ఉంటాయి కావచ్చునండి. విప్లవ రచయిత సంఘానికి మావో ఆలోచన విధానాన్ని ప్రచారం చేసే పనే ఉండొచ్చు, అది వాళ్ళ పని. పౌరోకర సంఘానికి రాజ్యహింసను ఖండించడమే పని, ఇది మా పని. మీరు ఎందుకు మావో ఆలోచనని బలపరుస్తూ మాట్లాడలేదు అని నాకు అడగలేదు, మీరెందుకు ఇంకో విషయం మాట్లాడడం వీల్లేదు అనడానికి వీళ్ళు. ఇంత స్పష్టత కనుక మొదలుంటే మనకి ఇవాళ ఈ కన్ఫ్యూజన్ వచ్చింది. ఇది నేను అనుకుంటున్న పర్సనల్. ఇందులో ఒక సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఒక మాట చెప్పాల్సి వస్తుంది అంటే అది వేరే విషయం. ఒక సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి చేసేటువంటి పని ఒక సంఘం యొక్క ప్రణాళికలో భాగం కాకూడదు, ఒక సంఘం యొక్క అవగాహనలో భాగం కాకూడదు. ఉదాహరణకు కేవీఆర్ కేవీ రమణారెడ్డి విరసం జనరల్ సెక్రటరీ అయ్యాడు 70లో. కాగానే వెంగళరావు కావలి కాలేజ్కు ఫండ్స్ ఇవ్వడం ఆపేశాడు. కావలి కాలేజ్ ఏడేడు కాలేజ్ ఫండ్స్ ఇవ్వడం ఆపేశాడు. మీరు పేరు వినే ఉంటారు డిఆర్ అని, దొడ్డ రామచంద్రారెడ్డి అని, చాలా గొప్ప పేరు ఆయనది. జవహర్ భారతి ఇన్స్టిట్యూషన్స్ పెట్టినవాడు, హైలీ రెస్పెక్టెడ్ పర్సన్ ఆయన. ఆ డిఆర్ వచ్చి ఎందుకంటే మా కాలేజీ ఫండ్స్ ఇవ్వడం ఆపేశారంటే మీ కాలేజీ నుంచి రమణారెడ్డి విప్లవరి సంఘం కార్యదర్శి అయ్యండి కదా, నక్సలేట సంఘానికి కార్యదర్శి అయ్యండి కదా, ఆయన ఇవ్వని పో అన్నాడు. ఆయన వచ్చి రమణారెడ్డి గారికి రామచంద్రారెడ్డి గారు అంటే గురువు లాంటి వాడు, మరి ఏం చేయమంటారు, నేను ఒక డెమోక్రెట్గా మీరు విరసంకు రాజీనామా ఇవ్వాలని కానివ్వండి, నేను చెప్పాను సమస్య ఇది అన్నాడు. అప్పుడు కేవీఆర్ విరసం కార్యవర్గంలో మా కాలేజీకి సమస్య వచ్చింది, నేను కార్యదర్శి కావడం వల్ల ఏం చేయాలంటారు, సరే మీ టర్మ్ అప్పుడు ఏడాదికోసారి మా మహాసభ జరిగింది, ఏడాదికోసారి మనకు మహాసభ జరుగుతున్నాయి కనుక నెక్స్ట్ మహాసభలో మనం కొత్త కార్యదర్శి ఎన్నుకుందాం, మీ వల్ల మీ కాలేజ్ అంత సఫర్ కాకూడదు కదా, అంతవరకు అయితే అది ఈయన వెళ్ళి మళ్ళీ డిఆర్ చెప్పాడు. సరే ఈ సంవత్సరం మేము కష్టాలు సహిస్తామండి అన్నాడు. నెక్స్ట్ చెరవండి రాజు కార్యదర్శి గారు, ఇది ఒక అడ్జస్ట్మెంట్, ఒక వ్యక్తి వల్ల మొత్తం ఒక ఇన్స్టిట్యూషన్ నష్టం కాకుండా ఉండడం కొరకు మేము చేస్తున్నాం, ఇది మేము సిద్ధాంతం చేస్తే. ఇటువంటి సమస్యలు చాలా చాలామంది రావచ్చు.
ఇంకా ఇవాళ అవగాహన పెరిగిన క్రమంలో అయితే అంటే వాళ్ళు ఇక్కడ కారణం కాగితం మీద ఉండదు. కాగితం మీద ఉంటే మనం కోర్టుకు పోయి ఫైట్ చేయొచ్చు కదా. ఏం కాగితం మీద చెప్పాడు, ఏ కారణం లేకుండా ఫండ్స్ ఇవ్వడం, అంతే జీతాలు ఆగిపోతాయి టీచర్ల. రెండో అంశం అవగాహన సంబంధించింది, మొదటిది స్టేట్ వైలెన్స్, అట్లాగే రకరకాల సంఘాలకు సంబంధించినటువంటి బాధ్యతలు. ఏపీసీఎల్సీ లేదా ఎనీ సంఘం, ఒక సంఘం డూప్లికేట్ చేయవచ్చున, ముఖ్యంగా ఏపీసీఎల్సీ సంబంధించినంత వరకు డూప్లికేట్ చేయనక్కర్లేదు. ఎక్కడ స్టేట్ పాత్ర ఉంటుందో అక్కడ ప్రవేశించాలి, తప్పకుండా ఉంటుంది స్టేట్ పాత్ర. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని కథల్లో స్త్రీ విషయంలో పురుషుని పక్షం ఉంటుంది, కార్మికుడి విషయంలో యజమాని పక్షం ఉంటుంది, వ్యవసాయ కూలి పక్షం విషయంలో యజమాని పక్షం ఉంటుంది, ముస్లింల పక్షంలో విషయంలో హిందూ పక్షం ఉంటుంది, ఆదివాసుల విషయంలో ఆదివాసేతల అందరి పక్షం ఉంటుంది. మన తెలియకుండానే మనం కూడా అట్టుంటాం. కేరళ అసెంబ్లీ 4% ఆదివాసులు ఉన్నారు కేరళలో. కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆదివాసుల వ్యతిరేకంగా తీర్మానం చేస్తుంది. ఇది మనం ఇక్కడ కూడా చూస్తూనే ఉన్నాం. ఛత్తీస్గఢ్ మొదలుకొని మన బాకపల్లి కనుక అన్ని విషయాలలో చూస్తూనే ఉన్నాం. తెలంగాణ లాంటి ప్రాంతం విషయంలో కోస్తా ఆంధ్ర దళారి పక్షం ఉంటుంది, ఎక్కడో చోట స్టేట్ ప్రవేశిస్తుంది. కనుక మనం అక్కడ అక్కడ జోక్యం చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. ఇది ఒక అవగాహన. రెండవది రాజకీయ ఖైదీలకు సంబంధించినటువంటి అవగాహన. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎట్లాగైతే రచయితల బుద్ధిజీవుల పాత్ర గురించి మాట్లాడమన్నారు కనుక, బహుశా అంత గొప్పగా రచయితలు బుద్ధిజీవులు పాల్గొన్నటువంటి స్ట్రగుల్ లేదు. 94 డిసెంబర్ నుంచి 95 మార్చి దాకా దాదాపు 3-4 నెలలు హైదరాబాద్ నగరంలో ఒక శిబిరం ఏర్పాటు చేసి రచయితలు, కవులు, కళాకారులు జైళ్లలో నడిచినటువంటి స్ట్రగుల్కు సంఘీభావంగా ఒక గొప్ప పోరాటం నడిపింది. బహుశా జైళ్ల చరిత్రలో కానీ, జైల్లో ఉండేటువంటి ఖైదీలకు సంఘీభావంగా బయట ప్రజాసంఘాల చరిత్రలో కానీ అటువంటి ఉద్యమాలు చాలా అరుదు. చాలా గొప్ప పోరాటం నడిచింది. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఇంత గొప్ప పోరాటాన్ని చాలా మెలకువతో నిర్వహించినటువంటి నాయకత్వం జైల్లో ఉన్నటువంటి నక్సలైట్ నాయకత్వం, అది కూడా మనం ఎక్నాలెడ్జ్ చేయాలి. అప్పారావు, బాలకృష్ణ, సుధాకర్ రెడ్డిలు, చెంచల్ కూడా ముషీరాబాద్ జైళ్ళల్లో ఉండి, ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే, ఇప్పుడు నేను కమ్యూనిస్ట్నై ఒక సంఘంలో పనిచేయొచ్చునా చేయకూడదా అని మీరు నిర్ణయించడం కంటే, నేను కమ్యూనిస్ట్నై కమ్యూనిస్టులు కాని వాళ్లతో ఎట్లా కలిసి పనిచేయాలనేటువంటి చైతన్యం నాలో ఉండాలి. సీకేఎం కాలేజీలో నేను నక్సలైట్ను అని చెప్పుకునేవాడిని నేను ఒక్కడనే. కాలేజ్ స్టాఫ్ 70 మంది, కానీ 70 మంది స్టాఫ్ సమస్యలు రాజీ లేకుండా పోరాడగలగాలంటే వాడు మా నాయకత్వం అడిగేవాడు. కమ్యూనిస్ట్ వ్యతిరేకులు ఉండేవాళ్ళు, కమ్యూనిస్ట్ నేతలు ఉండేవాళ్ళు, ఎందుకంటే వీళ్ళు చివరిదాకా పోరాటాన్ని నడుపుతారనే విశ్వాసం ఉండేది. అందుకు మీకు ఉదాహరణ చెప్తాను నేను. ఉప్పెన వచ్చినప్పుడు, దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు ఏపీసీఎల్సీ చాలా గొప్ప పనిచేసింది, మీకు తెలిసే ఉంటుంది. డాక్టర్ రామనాథన్ గారు ముఖ్యంగా దివిసీమలో ఉప్పెన వచ్చిందని రాగానే అక్కడికి వెళ్ళి నెల రోజులు దివిసీమలో పనిచేశారు. వెంట ఒక వెటర్నరీ డాక్టర్ను, ఒక డాక్టర్ను తీసుకొని వెళ్ళి, ఎందుకంటే 5000 మంది చనిపోయారు. తిరిగి వచ్చి మొత్తం మెడికల్ షాపులలో మెడిసిన్స్ సేకరించి ఫండ్స్ వసూలు చేసి తీసుకొని పోయారు. ఆ ఫండ్స్ వసూలు చేయడానికి పోయినప్పుడు ఒక కాంట్రాక్టర్ దగ్గర పోయాం, కాజీపేట. ఆయన ఒక 45 నిమిషాలు లెక్చర్ ఇచ్చాడు మాకు. మీరు కమ్యూనిస్టులు ఎప్పుడు వ్యవసాయ కూలి పక్షం, దళితుల పక్షం ఉంటారు, మా కష్టాలు మీరు ఆలోచించరు. దానికి చాలా ఎందుకు వస్తే రాయి 45 నిమిషాలు వేస్ట్ అయిపోయింది అని అనుకునేటట్టుగా తిట్టిండు. తిట్టి ఒకసారి లోపలికి రండి అని నన్ను పిలిచాడు. పిలిచి చేతిలో నేను చెప్పేది 70 రూపాయలు పెట్టి, మీకు ఇస్తేనే బాధితుల దగ్గర చక్కగా పోతాయండి అని చేతిలో పెట్టాడు. ఈ విశ్వాసం పొందాలి మనం. మనం కమ్యూనిస్టులుగా ఉండి సంఘాలలో పనిచేయడం వల్ల సంఘాలు చెడిపోవడం లేదు. మనం కమ్యూనిస్టులుగా ఉండి సంఘంలో కమ్యూనిస్ట్ ఏతరులతో పనిచేయడం ఎట్లా నేర్చుకోకపోవడం వల్ల సంఘాలు దెబ్బతింది. దీనివల్ల నష్టం ఎవరు జరుగుతున్నదంటే కమ్యూనిస్టులకు జరుగుతున్నది, ఎందుకంటే వాళ్ళు ఉండడం వల్ల సంఘాలు పనిచేయవు అనేటువంటి ప్రశ్న వస్తుంది. 3 జైళ్లలో కూర్చొని బయట ఎంతమందిని మొబిలైజ్ చేసిండండి వాళ్ళు, ఎంత క్రాస్ సెక్షన్ మొబిలైజ్ చేసిండు,
ఎంత క్రాస్ సెక్షన్ మొబిలైజ్ చేయడానికి మమ్మల్ని గైడ్ చేసిండు. అది మావసటింగ్ చాంగేషకుని తీసుకొచ్చి నిలబెట్టాడు కదా యుద్ధంలో. ఎవరైనా మన అది ఎట్లా సాధ్యమైందంటారు? వాడు ద్రోహం చేస్తున్నాడు, కమ్యూనిస్ట్ సైన్యాల మీద దాడులు చేయిస్తున్నాడు, వాడు జపాన్ వ్యతిరేక యుద్ధంలో పాల్గొన్నట్టు నటిస్తున్నాడు, కమ్యూనిస్ట్ సైన్యాల మీద దాడులు చేస్తున్నాడు, అటువంటి వాడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ముందర నిలబడి నువ్వే మా నాయకుడు అన్నాడు. ఆ మెలకువ ఉంటే తమ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా మనతో పనిచేస్తారు. కనుక రాజకీయ ఖైదీల పోరాటం ఇవా తర్వాత ఏమన్నారు ఇక్కడ కొంచెం చెప్పాలి వివరంగా. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల పొలిటికల్ ప్రిజనర్స్ రిలీజ్ గురించి ఒక కమిటీ కూడా ఢిల్లీలో ఏర్పడింది. నేను అనుకోవడం ఇప్పటికైనా ఏపీసీఎల్సీ చాలా సీరియస్గా రాష్ట్రంలో ఉండేటువంటి ఖైదీల సమస్యలను టేకప్ చేయాలి, పర్టికులర్గా పొలిటికల్ ప్రిజనర్స్, ఇన్ జనరల్ అందరు ఖైదీల విషయం కూడా. ఎందుకంటే మేరీ టేలర్ పుస్తకం చదివితే మనకు అసలు ఒకడు ఎందుకు జైలుకు పోతాడు? ప్రాపర్టీ రిలేటెడ్, క్రైమ్ మొత్తం ప్రాపర్టీ రిలేటెడే. జైల్లో ఉండే 80% మంది ప్రజలు భూమి సంబంధాలలో జైల్లో పోయిన వాళ్ళే, ప్రాపర్టీ రిలేటెడ్ జైలుకు పోయిన వాళ్ళే. ఒక రెండు కేసులు మాత్రమే ఎమోషనల్గా వెళ్ళిన కేసులు అయి ఉంటాయి. ఒకవేళ నిజంగానే ఎవడైనా ఒక పెద్ద క్రిమినల్గా మారిండైనా ఫ్యూడల్ క్లాస్ యొక్క ఇంట్రెస్ట్లోనే క్రిమినల్గా మారినవాడు తప్ప తన కొరకు మారినవాడు కాదు. ఈ రాజకీయ ఖైదీలు లైఫర్లు ఈ విడుదల వాళ్ళ సమస్యల గురించి వచ్చినప్పుడు చాలామంది ముఖ్యంగా బాలగోపాల్, కన్నబిరాన్ లాంటి వాళ్ళు కూడా మీరు మీకు ప్రత్యేకమైనటువంటి వసతులు కోరుతున్నారు, మీకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ కోరుతున్నారు. ఇటీవల కూడా మళ్ళీ కన్నబిరాన్ గారు ఆర్టికల్ రాసి పంపారు. వీళ్ళు హిస్టరీ ఏం మర్చిపోతున్నారంటే పార్వతీపురం కుట్ర కేసు, పాత హిస్టరీ కాస్త వదిలేద్దాం. పార్వతీపురం కుట్ర కేసు పెట్టగానే 1969లో విపరీతంగా నక్సలైట్లను, నక్సలైట్ సానుభూతి పడిన అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మొదలుపెట్టి విశాఖపట్నంలో క్వారంటైన్ ఉంటుంది జైల్లో, నక్సలైట్లను తీసుకువెళ్ళి ఐసోలేటెడ్గా అక్కడ పడేశారు. ఇతర ఖైదీలతో కలవనివ్వలేదు, వాళ్ళని వేరే బ్లాకుల్లో వాళ్ళని పెట్టారు. ఇప్పటికీ మీరు చూడండి ఇంకో ఖైదీతో కలవనీయకుండా ప్రత్యేకించి నక్సలైట్లను పెడతారు. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటి? ఇతర ఖైదీలకు లేని ప్రివిలేజ్ మీరు కోరుతున్నారు అని. ఈ ఆర్గ్యుమెంట్ పెట్టడానికంటే ముందు మీరు అడగవలసింది ఏమిటి? ఇతర ఖైదీలతో కలిపి వీళ్ళందరూ పెట్టడం లేదా మీరు అడగాలి. అంటే 69 హిస్టరీలోకి మీరు వెళ్ళాలి. ఇతర ఖైదీలతో కలిపి ఉంచకపోవడం వల్ల, ఇతర ఖైదీలతో మాట్లాడించకపోవడం వల్ల, తమను వేరుగా ఉంచడం వల్ల, ఇతర ఖైదీలకు వచ్చినట్టుగా చట్ట ప్రకారంగా వాళ్ళకి బెయిల్స్ వచ్చే అవకాశం లేకపోవడం వల్ల, జైలు నుంచి బయటకు రాగానే మళ్ళీ అరెస్ట్ చేయడం ఉండడం వల్ల, దీర్ఘకాలంగా వాళ్ళ జైల్లో ఉండాల్సి రావడం వల్ల, పార్వతీపురం కిట్ర కేసులో అండర్ ట్రయల్స్గానే ప్రతి ఒక్కళ్ళు 7 ఏళ్ళు జైల్లో ఉన్నారు. అండర్ ట్రయల్స్ కానీ 8 ఏళ్ళు జైల్లో ఉన్నారు. మన కాన్సెప్ట్ ప్రకారం అయితే 7 ఏళ్ళు ఉంటే లైఫర్ నిజానికి విడుదల అయిపోవాలి. అండర్ ట్రయల్ ప్రిజనర్స్గా 7 ఏళ్ళు 8 ఏళ్ళు జైల్లో ఉన్నారు. 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఐసోలేటెడ్గా ఏకాకులుగా జైల్లో పెట్టబడ్డప్పుడు వాళ్ళ ఆరోగ్యం కొరకు, వాళ్ళ చదువు కొరకు వాళ్ళు ఒక ప్రత్యేకమైన డిమాండ్ పెడితే, అది ప్రత్యేకమైన డిమాండ్ అంటే ఎట్లా అంటే చరిత్ర నుంచి వేరు చేసి వాళ్ళు ప్రివిలేజెస్ కోరుతున్నారని అడగడం. ఇది చాలామందికి అంటే నిజానికి పౌర హక్కుల సంఘంలో పనిచేసే వాళ్ళకే ముఖ్యంగా, అప్పుడైతే బాలగోపాల్ కన్నబిరాన్లు దానికి నాయకత్వం ఇచ్చిన వాళ్ళు కూడా. అందుకొరకే ఏమైపోయింది, దాని కొరకే ఒక కమిటీ ఫామ్ చేయాల్సి వచ్చింది. ఓ పవను ఇతరులతో ఒక కమిటీ ఫామ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే దాని నాయకత్వం ఇస్తున్న వాళ్ళే దాన్ని వ్యతిరేకించే పరిస్థితి, అంటే వ్యతిరేకించడం జేఏసీడీఆర్ ఏర్పడింది. రెండో అంశం కూడా ఏమిటంటే వీళ్ళు చేసిన చర్యల గురించి వీళ్ళని జైల్లో పెట్టడం లేదు, వీళ్ళ రాజకీయ విశ్వాసాల గురించి వీళ్ళని జైల్లో పెడుతున్నారు. చర్యలు చూపెట్టవచ్చు, ఒక మర్డరు, ఒక కాన్స్పిరసీ, ఒక డెకాయిటీ లాంటి సెక్షన్లే పెట్టవచ్చు. కానీ నిజానికి ఇద్దరికి ఒకసారి అయితే కన్నబిరాన్ గారే అసలు ఏమిటి మీరు రాజకీయ ఖైదీ అంటే నిర్వచనం ఏమిటంటే 128 ఉండేటువంటి సెక్షన్స్ కవర్ చేసిన వాళ్ళందరూ నా దృష్టిలో రాజకీయ ఖైదీలే అన్నాడు. నేను కూడా చాలా కరెక్ట్. రాజద్రోహము, స్టేట్ను కూల్చేటువంటి కుట్ర, ఈ రెండు సెక్షన్స్ ఎవరి మీద పెట్టినా సరే వాళ్ళంతా రాజకీయ ఖైదీలే. ఎసెన్షియల్గా వాళ్ళ మీదనే ఈ సెక్షన్స్ పెడుతూ ఉన్నారు. కనుక రాజకీయ విశ్వాసాలు కలిగినటువంటి వాళ్ళను రాజకీయ ఖైదీలుగా గుర్తించాలి అనేటువంటి అంశం, అందుకని వాళ్ళను విడుదల చేయాలనే అంశం, వాళ్ళ చర్యల గురించి పెట్టలే వాళ్ళను, ఈ అంశం తప్పకుండా ఏపీసీఎల్సీ తన పరిధిలో తీసుకోవాలి.
అది విచిత్రం ఏంటంటే నిజానికి జేసీడీఆర్ సగులు జరిగినప్పుడు ఓ 41 డిమాండ్లు ఉన్నవి. ఆ 41 డిమాండ్లు వాళ్ళ స్ట్రెంత్ ఉండి ఇంకా ఫైట్ చేస్తున్న చోట వాళ్ళు సాధించుకోగలుగుతున్నారు, కానీ వాళ్ళ స్ట్రెంత్ లేని చోట అవి కూడా అమలు కావడం లేదు. కానీ నెట్ రిజల్ట్ ఏమొచ్చిందంటే అప్పుడు సగులు వల్ల 400 మంది లైఫర్స్ రిలీజ్ అయ్యారు. ప్రచారం ఏమో నిజానికి వాళ్ళు ప్రివిలేజ్ కోరుతున్నారు, వాళ్ళు ప్రత్యేకత కోరుతున్నారు ప్రచారం అయింది, కానీ ఫలితం పొందింది ఎవరంటే 400 లైఫర్స్ పొందారు. నక్సలైట్లు అంతా జైళ్ళలోనే ఉన్నారు, ఇప్పటికీ నక్సలైట్ లైఫర్స్ జైళ్ళలోనే ఉన్నారు. మల్లేశం రమేష్ అనేటువంటి ఇద్దరు ఖైదీలు టాడా కింద అరెస్ట్ అయినటువంటి వాళ్ళు చెర్లపల్లి జైల్లో 17 ఏళ్ళుగా ఉన్నారు. గణేష్ 13 ఏళ్ళుగా ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. శంకర్ 10 ఏళ్ళుగా ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. వీళ్ళందరికీ ఇన్ని ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఏ జీవోరు వర్తించలేదు. కానీ బయట మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళు ప్రివిలేజ్ కోరుతున్నారు, వాళ్ళ కొరకు ప్రత్యేక డిమాండ్ కోరుతున్నారు అనేటువంటి ప్రచారం ఉంది. కనుక ఇది కాస్త వివరాల్లోకి వెళ్ళి స్టడీ చేసి చూడండి మీరు. సరే ఇప్పుడైతే ఒక కమిటీ ఏర్పడ్డది, అయినా నేను అనుకోవడం ఏపీసీఎల్స్ కూడా టేకప్ చేయాల్సిన అవసరం ఇది. అసలు ఆంధ్రప్రదేశ్ జైళ్లలో ఎంతమంది ఖైదీలు, మొత్తంగానే ఎంతమంది ఖైదీలు, ఇది నేను కేవలం రాజకీయ విశ్వాసాలు, ఎసెన్షియల్గా రాజకీయ విశ్వాసాలు, ఎంతమంది ఖైదీలు ఉన్నారు, ఎటువంటి కేసులలో పోయారు, ఎన్నాళ్ళుగా ఉన్నారు, అండ్ స్త్రీలందరూ, దళితులందరూ, ఆదివాసీలందరూ, ఎందుకంటే వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేదు నిజానికి. వాళ్ళ విడుదల గురించి మనం ఏం చేయగలుగుతాం, వాళ్ళ విడుదల గురించి కోర్టులలో ఏం చేయగలుగుతాం అనేది కాదు, ఒక ఉద్యమ నిర్మాణం జరగాలి. అది బెంగాల్లో మాత్రం అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఏపీడీఆర్ కన్సిస్టెంట్గా పనిచేస్తుంది ఆ విషయంలో. అట్లా మన 1995 స్ట్రగుల్ తర్వాత అంత ఎక్కువగా పని జరగలేదు, జరగాల్సిన అవసరం మళ్ళీ ఉందని నేను భావిస్తున్నాను. ఇది నేను ప్రధానంగా చెప్పాలనుకున్నది. ఇంకేమైనా మీరు అడిగితే, 2 గంటలు అన్నాడు, 2 గంటలు అయింది. ఇంకా ఈ రచయితలు ముగ్గురు అవులే ఉన్నారు కదా, అక్కడి నుంచి ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మార్కుస్ ఎడ్వర్డ్ గెలియానో పేరు మీరే ఉంటారు. మీరు గౌతమేలా దేశం ఆయనది, జర్నలిస్టు, మొత్తం లాటిన్ అమెరికన్ కంట్రీస్ యొక్క పౌర హక్కుల గురించి, ప్రజాస్వామ్య హక్కుల గురించి గొప్ప ఫైట్ చేసి ఎన్నో పుస్తకాలు రాసినవాడు ఎడ్వర్డ్ గెలియానో. మార్క్వీస్కు నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు ఆయన నోబెల్ ప్రైజ్ తీసుకుంటూ ఒక లెక్చర్ ఇచ్చాడు. మీరు గీతాంజలి గారు 82-83 టైం సృజన ఎక్కడన్నా దొరికితే ఆ స్పీచ్ మేము వేసాము, ట్రాన్స్లేట్ చేసి అది చదవండి. ఆయన చాలా విచిత్రమైన అబ్జర్వేషన్ చేశాడు. ఇద్దరు చాలా విచిత్రమైన అబ్జర్వేషన్ చేశారు. జీన్పాల్ సాత్రు, తర్వాత చెప్తాను, ఈయన చెప్తాను ముందు. ఈ నోబెల్ ప్రైజ్ కమిటీలో ఉండేవాళ్ళు నా నవలలకు, మీరైతే మార్క్వీస్ పేరు వినే ఉంటారు కదా, 100 ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ అనే నవల రాసిన ఆయన, ఇటీవల లివింగ్ టు టెల్ టేల్స్ అని ఆయన ఆటోబయోగ్రఫీ రాశాడు. అద్భుతమైన రచయిత అనుకోండి నిజాన్ని. ఆయన 100 ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ రాసినప్పుడే ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది సాహిత్యానికి. అది తీసుకుంటూ ఓ మాట అన్నాడు, ఈ నోబెల్ ప్రైజ్ కమిటీలో కూర్చున్న వాళ్ళు నా నవలలు చదివి గొప్ప సాహిత్యం అని ప్రైజ్ ఇచ్చింది, కానీ ఇంతకంటే మంచి పని ఏమై ఉండేదంటే లాటిన్ అమెరికా దేశాలలో మిస్సింగ్ కేసులు ఎన్ని ఉన్నాయి, ఎన్కౌంటర్లలో ఎంతమంది చచ్చిపోతున్నారు, స్టేట్ ఏం వైలెన్స్ చేస్తున్నది, ఈ స్టాటిస్టిక్స్ సేకరించి ఉంటే నాకు ఈ నోబెల్ ప్రైజ్ ఇచ్చిన దానికంటే బాగుండేది అన్నాడు ఆయన. అంటే నిజానికి ఇవన్నీ చిత్రించి ఇవన్నీ మనసులో పెట్టుకొని రాసిన నవల ఆయన, ఆ 100 ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ అనే నవల. అట్లాగే జీన్పాల్ సాత్రు అయితే ఆయన అసలు ఆయన చెప్పిన సిద్ధాంతమే, నువ్వు సమస్యలో ఉన్నావంటే పరిష్కారంలో ఉన్నట్టే, ఇంటలెక్చువల్ అంటే లెఫ్ట్ వైపు ఉండేవాడే ఇంటలెక్చువలు, ఎందుకంటే తనకు తాను లెఫ్ట్ వైపు ఉన్నాడనుకున్నవాడే సమస్యకు పరిష్కారంలో కూడా ఉంటాడు. సమస్య గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే పరిష్కారం గురించి ఆలోచించాల్సిందే. మేధావి అనేదానికి నిర్వచనం ఇచ్చిన సందర్భం ఏమిటి, దిగాల్ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఫ్రెంచ్ విద్యార్థులు పోరాటం చేసినప్పుడు, మీరు చాలాసార్లు చెప్పాను, మీరు అందరూ పాపులర్గా తెలుసు అనుకుంటా, దిగాల్కు వ్యతిరేకంగా
ఫ్రెంచ్ స్టూడెంట్స్ 1968 ఇవన్నీ నిజానికి కంటెంపరీగా జరిగిన మూమెంట్స్. 1968 ఫ్రెంచ్ విద్యార్థుల ఉద్యమం, నక్సల్బరి, శ్రీకాకుళం, ప్రత్యేక తెలంగాణ, ఈ నాలుగు ఉద్యమాలు ఏకకాలంలో వచ్చినాయి. అందుకే చాలా సందర్భంలో ఈ నాలుగు ఉద్యమాలు ప్రపంచ చరిత్రలోనే చాలా హిస్టారికల్ ఉద్యమాలని చెప్తూ ఉంటాను నేను. ఆ రావడానికి కూడా కారణం ఏంటంటే 1956 నుంచి 1966 వరకు క్రుష్చెవ్ చెప్పినటువంటి సామరస్య సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఒక గ్రేట్ డిబేట్ జరిగింది. ఆ డిబేట్ ముగిసి కల్చరల్ రెవల్యూషన్ వచ్చింది చైనాలో. కల్చరల్ రెవల్యూషన్ వెలుగులో ప్రపంచవ్యాప్తంగా విప్లవాలు వచ్చినవి. అటువంటి వాటిలో నక్సల్బరి ఒకటి, అటువంటి వాటిలో ఫ్రెంచ్ విప్లవ విద్యార్థి ఉద్యమం ఒకటి, అటువంటి వాటిలో శ్రీకాకుళం ఒకటి, అటువంటి వాటిలో ప్రత్యేక తెలంగాణ ఒకటి. అంటే వీటన్నిటికీ అవును మళ్ళీ క్లాస్ స్ట్రగుల్ అవసరము. సమాజంలో వర్గాలు ఉన్నంతకాలం వర్గ పోరాటం ఉంటుంది. ఇవాటి కాంటెక్స్ట్లో ఈ పోరాటాలన్నీ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు, నియంతృత్వ వ్యతిరేక పోరాటాలు, ప్రజాస్వామిక పోరాటాలు అనే అవగాహనతోటి ఫ్రెంచ్ స్టూడెంట్ మూమెంట్ వచ్చింది. ఫ్రెంచ్ విద్యా మూమెంట్కు నాయకత్వం వహించిన వాళ్ళు సాత్ర్, సైమన్ డి బావ్రా, తారిక్ అలీ అనేటువంటి ఒక పాకిస్తాన్ మేధావి. చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ప్రధానంగా దానికి నాయకత్వం వహించారు. అందులో మావోయిస్టులు కూడా పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేస్తే నలుగురు మావోయిస్టు విద్యార్థులను, వాళ్ళ పాపం ఎవరు అనామకులు, అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. పెడితే సాత్ర్, సైమన్ డి బావ్రా నిజానికి ముఖ్యంగా మనబోటి వాళ్ళందరూ నిర్వహించవలసిన పాత్ర అదే. వాళ్ళిద్దరు ఏమన్నారంటే, మేము మావోయిస్టులం కాదు, మీకు తెలుసు సాత్ర మావోయిస్ట్ కాదు, అస్తిత్వవాది. ఆయన కాస్త యాక్టివ్గా రాజకీయాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు రెండు. అల్జీరియాను ఫ్రెంచ్ వలస నుంచి విముక్తం చేయడం కొరకు జరిగిన పోరాటానికి అల్జీరియన్ పీపుల్ పక్షాన్ని పోరాడండి ఆయన. ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చినప్పుడు కూడా నిరాకరిస్తూ ఆయన చెప్పిన మాట అదే, నాకు ఈ నోబెల్ ప్రైజ్ ఇప్పుడు ఇవ్వాల్సింది కాదు, నేను అల్జీరియా ప్రజల పక్షం ఉండి ఫ్రెంచ్ కాలనీ నుంచి విముక్తం కావాలన్నప్పుడు చేసినప్పుడు ఇవ్వాల్సి ఉండే, ఇవి అందుకని ఇప్పుడు నేను తీసుకోనని రిజెక్ట్ చేశాడు నోబెల్ ప్రైజ్. తర్వాత రెండోసారి స్టూడెంట్ మూమెంట్లో పార్టిసిపేట్ చేశాడు. చేసినప్పుడు ఆ నలుగురు నరేజ్ చేస్తే, ఆ నలుగురి నలుగురు మావోయిస్టులు, నేను మావోయిస్టు కాదు, వాళ్ళ విశ్వాసంతో నాకు ఏకీభావం లేదు, కానీ వాళ్ళ విశ్వాసాలు ప్రకటించుకునే హక్కు వాళ్ళకు ఉన్నది, కనుక వాళ్ళు అరెస్ట్ చేయడానికి వీల్లేదు, వాళ్ళ పత్రిక నేను ప్రింట్ చేస్తాను అని నిజాన్ని నేను అనుకోవడం ఒక ఇంటలెక్చువల్గా ఉండవలసిన ఐడియల్ అది. ఇప్పుడు నేను వాల్టేర్తో మొదలుపెట్టాను. మేము వాల్టేర్ కొటేషన్ ఏమిటి, నాకు మీ అభిప్రాయంతో ఏకీభావం లేదు, కానీ మీ అభిప్రాయం ప్రకటించే మీ హక్కు కొరకు నా ప్రాణాలైనా ఇస్తాను. ఇది ఒక పౌరోక్ర సంఘానికి కానీ, ఒక ప్రజాస్వామికి కానీ, ఒక ప్రజాస్వామ్యవాదికి ఉండాల్సిన ఒక ఎసెన్షియల్ లక్షణం. వాల్టేర్ చెప్పిన మాట అది. కనుక సార్త్రే అన్నాడు, ఈ నలుగురు పిల్లల విశ్వాసాలే నా విశ్వాసాలు కానక్కర్లేదు, కానీ ఈ నలుగురు పిల్లలు ఏ విశ్వాసాలనైతే ప్రచారం చేయదలుచుకున్నారో ఆ ప్రచారానికి ఆటంకం కలగడానికి వీల్లేదు, కనుక నేను తీసుకుంటున్నాను బాధ్యత అని ఆ పత్రికలు, ఆ పత్రిక మెటీరియల్ మన దగ్గర ఉంటుంది, తమ మెటీరియల్ కాదు, ఆ మెటీరియలే అందులో ప్రింట్ చేసి ఆ పత్రిక రోడ్లలోకి వచ్చి సాత్రులు, సైమన్ డి బావ్రా అమ్మారు. చెప్పారు వాళ్ళు, ఇందులో ఉండే అభిప్రాయాలతో మాకు ఏకీభావం లేదు, కానీ ఇందులో ఉండే అభిప్రాయాలు చెప్పే హక్కు వాళ్ళకు ఉన్నదని మేము చెప్పదలుచుకున్నాం అని చెప్పి అమ్మారు. అమ్మితే అడిగారు అందరూ, మరి డిగాలు ఇప్పుడు సాత్ని అరెస్ట్ చేస్తాడా అని. అంటే డిగాలు ఏమన్నాడు, సాత్ని ఎట్లా అరెస్ట్ చేస్తామండి, సాత్ని అరెస్ట్ చేయడం అంటే ఫ్రాన్స్ని అరెస్ట్ చేయడం అన్నారు. ఇక్కడ రెండు అంశాలు గుర్తించాలి, మీ రచన వల్ల, మీ అధ్యయనం వల్ల, మీ కృషి వల్ల సాత్ర లాంటి ఒక రచయిత కావాలి మీరు. సాత్ర లాంటి రచయిత అయ్యి అట్లా అనామకమైన నోరు లేని వాళ్ళ పిల్లల పక్షం నిలబడేటువంటి బాధ్యత నిర్వహించాలి. మీరు రెండు నేర్చుకోవాలి, రచయిత ఏం చేయాలని మీరు అడిగే ప్రశ్నకు. రచయితగా అయితే ఇది ఎప్పుడు వస్తుంది కాంపిటెన్స్? రాజకోట విశ్వనాథ శాస్త్రి కాంపిటెన్స్ ఎట్లొచ్చింది రచయిత కావడానికి? ఆయన జీవితం అంతా పతితుల, బాలసర్ప దష్టుల పక్షం ఉండి రాయాలని నిర్ణయించుకోవడం వల్లే ఆయనకు నైపుణ్యం వచ్చింది. ఆ నైపుణ్యం వల్ల ఆ సారా అమ్ముకునే వాళ్ళ పక్షం లేకుండా వాళ్ళకు వ్యతిరేకంగా ఉండి వాళ్ళతో దొంగతనాలు చేయించిన వాళ్ళ కూడా ఆయన సాహిత్యాన్ని ప్రయత్నం చేసి స్థితికొచ్చిండు. స్థితికొచ్చి కూడా వాళ్ళ వైపు నిలబడ్డాడు. సీమల మీద జరిగితే అన్యాయాన్ని జీవితం అంతా చెప్పేటువంటి క్రమంలో పాములు కూడా తల ఊపగలిగేంత స్కిల్స్ మీరు రచనలో సంపాదించుకోవాలి. అంత స్కిల్స్ వచ్చినాక కూడా మీరు చీమల పక్షే ఉండాలి. అది రచయితలు నిర్ణయించాల్సిన బాధ్యత. ఆ స్కిల్స్ లేకుండా ఏంటంటే మీ మాట ఎవరు వినరు, సార్థ చెప్తే విన్నారు, శ్రీశ్రీ చెప్తే. నిజానికి విరసం ఏర్పడిన నాడు విరసంకున్న అడ్వాంటేజ్ ఏమిటంటే, సాహిత్యంలో అప్పటికే లబ్ధ ప్రతిష్ఠులు శ్రీశ్రీ, కుటుంబరావు, రావిశాస్త్రి అంత లబ్ధ ప్రతిష్ఠులైనా వాళ్ళు రాసింది పీడితల పక్షం ఉండి రాశారు. కానీ పీడితల పక్షం ఉండి వాళ్ళు రాసింది అంటే ఇక్కడ ఏంటి, మరి ఏం పని చేస్తుంది, ఏం పని చేస్తుంది అంటే
ప్రతి ఒక్కరిలోనూ ఒక విశ్వజనీయమైన మానవ సారాంశం ఉంటుంది. ఆ మానవ సారాంశం మీ ఫీలింగ్స్ని టచ్ చేస్తుంది. ఆ ఫీలింగ్స్ని టచ్ చేయడం వల్ల ఆ రచనలు మేము మెచ్చుకుంటారు. అయితే ఆ రచనలో ఉండే భావాలతో మీకు ఏకీభావం ఉండదు. ఎందువల్ల మీ క్లాస్ ఇంట్రెస్ట్ వల్ల ప్రతి ఒక్కళ్ళకు ఈ కాన్ఫ్లిక్ట్ గురి అవుతారు. మీలో ఎక్కడో మానవ సారాంశం మిగిలి ఉండడం వల్ల మానవ సారాంశాన్ని చిత్రించే రచన బాగుందని అనుకుంటారు. మీకు ఎక్కడో సప్రయోజనం ఉండడం వల్ల మీ క్లాస్ ఇంట్రెస్ట్కి విరుద్ధంగా అది ఉంటుంది. రావిశాస్త్రి సాహిత్యాన్ని మెచ్చుకునే మెచ్చుకోని పోలీస్ ఆఫీసర్ లేడు. ఆయన పాదాల దగ్గర కూర్చొని తమ ఇంట్లో ఒక పూట తాగితే బాగుండాలని కోరుకున్న పోలీస్ ఆఫీసర్లు చాలామంది నాకు తెలుసు. వాళ్ళకెవరికి ఆయన భావంతో కానీ వాళ్లలో కూడా ఒకనొక క్షణంలో మానవ అంశాన్ని మేలుకొల్పే రచన ఆయన చేసింది అనమాట. క్లాస్ అవుట్లకు ఉండి క్లాస్ అవుట్లకును రచనలోకి మార్చగలిగేటువంటి నైపుణ్యం పెంపొందించుకొని కూడా పీడితలపక్షం ఉండాలి. అది నిజం అబద్ధం మనకు తెలుసు కానీ తెలియదు. కానీ రాముడి కొరకే రామాయణం రాసి కూడా సీత కష్టాలలో ఉన్నప్పుడు కాపాడిన పని ఏదైతే వాల్మీకి చేసిండో ఆ పని మనం చేయాలి. అందరికంటే నిజానికి ఎక్కువ పాత్ర చేతులతో ఉంటుంది. ఎందుకంటే మనం ఎమోషనల్గా రియాక్ట్ కాగలం, మనం హ్యూమన్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయగలం. అసలు మార్క్వీజ్ ఇవాళ ఇప్పుడు క్యాస్ట్రో ఆరాధ్య రచయిత, క్యాస్ట్రో జీవితానికి ముందు మాట రాశాడు మార్క్వీజ్. లాటిన్ అమెరికాలో ఇవాళ ప్రపంచంలో చాలా సుప్రసిద్ధమైన రైటర్. చాలా దేశాలకు వాళ్ళ సమస్యలు వస్తే పరిష్కారం చేయడానికి మార్క్వీజ్ని పంపిస్తారు. ఆ పొజిషన్ అటెండ్ చేసి కూడా లాటిన్ అమెరికా ప్రజల మీద సామ్రాజ్య దాడిని ఖండించాడు. నెరూడా ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, చాలా వైవిధ్యభరితమైనటువంటి సాహిత్యం రాసింది. 1973లో కమ్యూనిస్టులు ప్రజాస్వామ్య వాళ్ళందరూ కలిసి నెరూడానే చిలీకి ప్రెసిడెంట్ కావాలని అనుకున్నారు. అనుకుంటే నేను కవిని, నాకంటే అలెండే అయితే బాగుంటుందని అలెండేని సజెస్ట్ చేసినా నెరూడాని. సల్వడార్ అలెండేని ప్రెసిడెంట్గా సజెస్ట్ చేసిండ్రు. సల్వడార్ అలెండి ఎలక్ట్ అయ్యాడు ప్రెసిడెంట్గా. కాపర్ ఇండస్ట్రీ, మల్టీనేషనల్ కాపర్ ఇండస్ట్రీ కుట్ర చేసి అలెండిని ఆయన ఇంట్లోనే చంపేసిండ్రు ప్రెసిడెంట్ 73లో. మీరు వినే ఉంటారు సరిగ్గా, సెప్టెంబర్ 11 నాడే జరిగింది అది. చిలి ఎక్కువ అనేది అప్పుడు నెరూడా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. నెరూడా చనిపోయాడు అండ్ డాక్టర్లు లేరు, ఎవరు లేరు అసలు. ఆ స్థితి పినోచెట్ అధికారానికి వచ్చిన స్థితి. నెరూడా చనిపోయాడు. నెరూడా అంత్యక్రియల్లో ఎవరు పాల్గొనకూడదని ప్రభుత్వం నిషేధించింది. తను అంతకుముందు నెరూడాకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, చాలా చోట్ల రాయబారిగా పనిచేసిండు, ఇండియాకు వచ్చిండు, జవహర్లాల్ నెహ్రూని కలిసిండు. ఇన్ని పొజిషన్స్లలో కూడా ఆయన పీడితుల పక్షం ఉండి ప్రజాస్వామ్య భావాలు గల వాళ్ళ పక్షం ఉండడం అనేటువంటి విషయాన్ని మర్చిపోలేదు. కనుక రచయిత ప్లే చేయగలిగేటువంటి రోల్ అనేది ఉదాహరణ కాళోజీ ఉన్నాడు మన దగ్గర, పివి నరసింహారావు ఫ్రెండు. పివి నరసింహారావు పద్మవిభూషణ్ ఇస్తే తీసుకున్నాడు. కానీ అంటే ఆయన తప్పులే చేయలేదని చెప్పడం లేదు. జనరల్గా ఎసెన్షియల్గా ప్రజల సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ పక్షం నిలబడి నైజాం కాలం నుంచి బ్రిటిష్ కాలం నుంచి మొదలుకొని ఆయన చనిపోయేంతవరకు కూడా ప్రజల పక్షం నిలబడి మాట్లాడాడు. ఆయన మాట చెప్తే వినగలిగే స్థితి తెచ్చుకున్నాడు ఆయన. కానీ రైటరు అసలు నిజానికి చాలా సామెతలే ఉన్నాయి. రైటర్ ఈయన అనక్నాలజీ లెజిస్లేటర్ ఆఫ్ ది వరల్డ్ అని షెల్లీ అన్నాడు. పోయిట్ కవి అనేవాడు ఉప ఎన్నికలలో నిలబడినటువంటి ఓ క్యాండిడేట్ ప్రజల పక్షాన. ఈయన ఎందుడు ఎన్నికల్లో నిలబడు, ప్రజలందరూ ఈయన ఓట్లేసి అసెంబ్లీకి పంపిస్తారు. కానీ ఈయన అనక్నాలజీ లెజిస్లేటర్ జీవితం అంట. దాన్ని అనుకోవడం కవులు కళాకారులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. మనం ప్రజల్లో ఎప్పుడు ఓట్ల కొరకు నిలబడేటువంటి ప్రతినిధులు కాకూడదు, కానీ ఎప్పుడూ మనం ప్రజాప్రతినిధులు కావాలి. ఇది షెల్లీ చెప్పాడు. రైటర్ ఇది ఫస్ట్ అపోజిషన్ మెంబర్ అన్నాడు ఎక్కువ రైటర్. సమాజంలో ఎవరు ప్రతిపక్షం అయ్యా అంటే కవి ప్రతిపక్షం. ఇంకొక సెయింగ్ ఉన్నదంటే హిట్లర్ను తిడుతూ మహాకావ్యాలు వచ్చినాయి కానీ హిట్లర్ను పొగుడుతూ ఒక మహాకావ్యం వచ్చిందా? మీరు ఆలోచించండి, చంద్రబాబు నాయుడిని పొగుడుతూ వైఎస్ రాజిరెడ్డి రాజశేఖరని పొగుడుతూ మహాకావ్యాలు వచ్చే అవకాశం ఉందా? అసాధ్యం. నియంతను పొగుడుతూ మహాకావ్యం రావడం అసాధ్యం. నియంతను వ్యతిరేకిస్తూ అందుకే ఇంక పత్రికలు చూడండి మీరు, ప్రతిపక్షం రోల్ ప్లే చేసినంత కాలం పత్రికలు ఎంత సర్క్యులేషన్లో ఉంటాయో అనుకూల పక్షం అయినప్పుడు అది కాకుండా పోతుంది. ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతి చాలా పాపులర్గా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు అప్పుడు ఈనాడు ఎట్లా ఉండదు? కనుక కలం ఉన్నదన్నప్పుడు, అందుకే ప్రేమ్చంద్ ఏమన్నాడంటే కలంకి సిపాహి ఉమ్మన్నాడు, కలం సైనికుడిని నేను.
ముఖ్యంగా సరిగ్గా ఇవాళ పరిస్థితి అదే. 1930స్లో ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రేమ్చంద్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఎటువంటి రచయితల సాంస్కృతిక ఉద్యమం ఇప్టా లాంటి ఓ మూమెంట్ వచ్చిందో సరిగ్గా ఇవాళ మనం డిప్రెషన్ కూడా చూస్తున్నాం. అమెరికా భయంకరమైన డిప్రెషన్లో ఉన్నది ఇవాళ. 1930స్ డిప్రెషన్, రూజ్వెల్ట్ కాలంలో అమెరికాలో ఎటువంటి డిప్రెషన్ ఉన్నదో మళ్ళీ ఇవాళ అటువంటి డిప్రెషన్ వచ్చింది. తేడా అలా అప్పుడు చెదరకుండా ఉన్న ఎకానమీ ఒక సోవియట్ ఎకానమీ, ఇప్పుడు అటువంటిది ఎక్కడ లేదు. ఎందుకంటే ఎక్కడ ఇవాళ సోషలిజమే లేదు కనుక. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చేసి, ఆర్థిక మాంద్యం రావడం అంటే ఫాసిజం రావడం అన్నమాట. ఆర్థిక మాంద్యం వచ్చింది 30స్లో బిగినింగ్లో, తర్వాత స్పానిష్ సివిల్ వార్ జరిగింది, తర్వాత సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది, హిట్లర్ మసోలిని వీళ్ళు జపాన్ ఈ మూడు కూడా నియంత్రణగా వ్యవహరించారు, నామమాత్ర ప్రజాస్వామ్యం కూడా పోయింది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫాసిజానికి వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళు రైటర్సే. మీరు అడిగారు రైటర్స్ రోల్ ఏమిటనేది, ఒక రెండు ఉదాహరణలు చెప్పి ముగిస్తాను. ఫస్ట్ రోలు, ఎన్నటికైనా ఎగ్జాంపులరీ రోలు, స్పెయిన్ అంతర్యుద్ధంలో రచయితలు పాల్గొన్నప్పుడు సరిగ్గా ఇప్పటివంటి తరుణం. స్పెయిన్లో ఫ్రాంకో అనేవాడు నియంత వాడు 40 ఏళ్ళు పరిపాలించి చచ్చిండు ఇటీవల్లే. ఇటీవల అంటే 75లో చచ్చిపోయిన వాడు. ఆ ఫ్రాంకో నియంతృత్వానికి వ్యతిరేకంగా చాలా పోరాటాలు నడిచినాయి అక్కడ. వాడు మొత్తంగా అడగంగా ఎన్నికలు పెట్టిండు. ఎన్నికలు పెడితే ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళందరూ ఎన్నికలు నిలబడి గెలిచింది. గెలిచినాక మీకు ఇయ్యను పో ప్రభుత్వం అన్నాడు. ఎలక్టెడ్ పార్లమెంట్ మెంబర్స్కు అధికారం ఇవ్వనన్నాడు. అన్నప్పుడు ఆ పార్లమెంట్ మెంబర్స్ అందరూ తుపాకులు తీసుకున్నారు. ఎందుకంటే బ్యాలెట్ అయిపోయింది. అప్పుడు తుపాకులు తీసుకొని ఒక కాల్ ఇచ్చింది, మేము ప్రజాస్వామ్యం కొరకు ఇట్లా ఎన్నికల్లో పాల్గొన్నాం, అయినా మాకు అధికారం ఇవ్వలేదు, కనుక ప్రపంచవ్యాప్తంగా మా మద్దతు ప్రకటించవలసింది అంటే ఒక ఇంటర్నేషనల్ బ్రిగేడ్ ఏర్పడ్డది. ఇంటర్నేషనల్ బ్రిగేడ్ ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా బుద్ధిజీవుల రచయితల పాత్ర అంటే నిజానికి అది. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఇంటలెక్చువల్స్, రైటర్స్ అందరికందరూ వెళ్ళి అందరూ పార్టిసిపేట్ చేశారు. ఆ పేర్లు చెప్తే మీకు గగురుపాటు కలిగించే పేర్లు అవి. క్రిస్టఫర్ కార్డ్వెల్ అంటే పాశ్చాత్య సాహిత్య విమర్శలో అంతకంటే పెద్ద పేరు లేదు. రాల్ఫ్ ఫాక్స్ నావల్ అండ్ పీపుల్ అనేటువంటి పుస్తకం రాసిన ఆయన, ఇవాటికి స్టాండర్డ్ పుస్తకం నవల గురించి చెప్పేటువంటి స్టాండర్డ్ పుస్తకం. డేవిడ్ గెస్ట్ మార్క్సిస్ట్ ఫిలాసఫీ అని వ్యాసాలు రాసినవాడు. పికాసో ఆయనకంటే గొప్ప ఆర్టిస్ట్ మీరు ఎప్పుడు విని ఉండరు. మన దేశం నుంచి ముల్కరాజ్ ఆనంద్. మీరు 1930లో ఉండేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి ఏ గొప్ప రచయిత పేరైనా చెప్పండి, వాళ్ళందరూ వాళ్ళ 24-25 సంవత్సరాల వయసులో తుపాకీ తీసుకొని స్పానిష్ సివిల్ వార్లో పాల్గొన్నారు. నార్మన్ బెథూన్ డాక్టర్గా ఒక్కసారి 1930స్లో ఉండేటువంటి ఏదైనా ఒక డిక్షనరీ ఏదైనా పుస్తకం చూసి, విజ్ఞాన సర్వస్వం చూసి, 1930స్లో ప్రపంచంలో ప్రసిద్ధ రచయితలు ఎవరు అనే లిస్టు చూడండి, వాళ్ళందరూ స్పానిష్ సివిల్ వార్లో పాల్గొన్నారో లేదో చూడండి. బతికిన వాళ్ళు తర్వాత కొద్దిమంది మారుండొచ్చు. ఉదాహరణకు స్టీఫెన్ స్పెండర్, హోవర్డ్ ఫాస్ట్, వీళ్ళిద్దరూ గొప్ప కమ్యూనిస్టులు, స్పానిష్ సివిల్ వార్లో పాల్గొన్నారు. స్టీఫెన్ స్పెండర్ ఏమో తర్వాత చాలా మారిపోయిండు, హోవర్డ్ ఫాస్ట్ కొద్దికాలం కమ్యూనిస్ట్ వ్యతిరేక అయిండు, చనిపోయే ముందు మళ్ళీ కమ్యూనిస్ట్ అయ్యాడు. బర్ట్రాండ్ రస్సెల్, మీరు ఏ పేరు చెప్పండి 1930స్లో ఉండే రైటర్ పేరు స్పానిష్ సివిల్ వార్లో పాల్గొన్న రైటర్ పేరు. అట్లాగే నక్సల్బరీ పోరాటంలో బెంగాల్లో 1970లో ఉన్నటువంటి ఏ సుప్రసిద్ధమైన రచయిత పేరైనా తీసుకోండి, వాళ్ళందరూ నక్సల్బరీని సమర్థించిన వాళ్ళు. కొందరు వెళ్ళి పాల్గొన్న ఉదాహరణకు ఉత్పల్దత్ నక్సల్బరీ పోరాట కాలంలో తీర్, కల్లోల్ అని రెండు నాటకాలు రాశాడు. నేను చారుమజుందార్ దగ్గర కూర్చొని కళలు సాహిత్యం అంటే ఏమిటో నేర్చుకున్నాను అని చెప్పాడు ఉత్పల్దత్. 1970లో సమర్సేన్ ఫ్రాంటియర్ పత్రిక నడిపిన ఆయన, 1970లో బెంగాల్ రైటర్ పేరు మీరు ఎవరిదైనా చెప్పండి, వాళ్ళంతా నక్సల్బరీని బలపరిచిన వాడు. అట్లాగే 1970లో శ్రీకాకుళంలో శ్రీశ్రీ రావిశాస్త్రి, కుటుంబరావు, దిగంబర కవులు, తిరగబడ కవులు, మీరు ఎవరి పేర్లు చెప్పండి, వీళ్ళందరూ శ్రీకాకుళాన్ని బలపరిచారు. కనుక రచయితలు సమయం వచ్చినప్పుడు, ముఖ్యంగా ఫాసిస్ట్ ప్రమాదం వచ్చినప్పుడు ప్రజల పక్షం నిలబడాలనేది మన చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నవి. ఆ పాత్ర ఇవాళ రచయితలు బుద్ధిజీవులు నిర్వహించారు. ఏమైనా ప్రశ్నలు ఉంటే వేయచ్చు. మాంగ్సా టిబెటా
date is involved. Date throughout the world. All the states are fighting. And they are fighting very well. Their enemies also involved. Huh? Their enemies also involved. Yeah, yeah. What is your standing? అదే ఇప్పుడు ఆయన చెప్పినట్టు టిబెట్ లో స్టేట్ ఇన్వాల్వ్ అయింది కదా, మనం సివిల్ రైట్స్ యాక్ట్ అక్కడ మనం ఇన్వాల్వ్ కావాల్సింది. దానికంటే బిగ్గర్ ఎనిమీ కూడా ఉన్నాయి కాబట్టి, దానికంటే బిగ్గర్ ఎనిమీ కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు అది దట్ క్వశ్చన్ ఇస్ నాట్ దట్ సింపుల్. అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క స్వాతంత్రేచ్ఛ, అట్లాగే చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పడ్డ నాటికి ఇవాటికి క్యాపిటలిస్ట్ రోడర్ కావడం, ఈ రెండు అంశాలు వెలుగులో చూడాలి. మూడవది దలైలామా ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ ఇంపీరియలిస్ట్ ఏజెంట్గా అక్కడ వ్యవహరిస్తుండడం అనే అంశం ఉంది. అయినా అక్కడ ప్రజల యొక్క స్వాతంత్ర ఆకాంక్షను మనం బలపరచాల్సింది, కానీ ఇన్ని జాగ్రత్తలు తీసుకొని బలపరచాలి. దలైలామా కెనాట్ బి ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది టిబెటన్ పీపుల్. అక్కడ ఇక్కడ కూడా ఏమిటంటే రెండో అంశం, మీరు ఇప్పుడు నిజానికి వాళ్ళు నేపాల్ ఎన్నికలలో కూడా అది వచ్చింది, జాతుల సమస్యలు పరిష్కరించడంలో ఆయా కాలాల్లో వచ్చిన మార్పులు చూడండి. భారతదేశానికి ఉన్నట్టే రష్యాకు కూడా చాలా పెద్ద జాతుల సమస్య ఉంది. మనకు 56 జాతులు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, అట్లే వాళ్ళకు చాలా జాతులు ఉన్నాయి. నిజానికి జాతుల విముక్తి గురించినటువంటి గొప్ప సిద్ధాంతాన్ని డెవలప్ చేసినవాడు లెనిన్, ఆయన పుస్తకమే రాశాడు. ఆయన ఇచ్చిన పిలుపు ఏమిటంటే జాతులు తమ స్వతంత్రం కొరకు పోరాడవచ్చు, అయితే జాతులకు శ్రామిక వర్గానికి ఉమ్మడి శత్రువు జార్ చక్రవర్తి. ఈ ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా మనం ఇవాళ కలిసి పోరాడడం, ఈ పోరాటం ముగియగానే మీకు ఇష్టమైతే మీరు విడిపోవచ్చు. చాలా పాపులర్ కోరిక కూడా చెప్పిండు ఆయన, విడాకుల కోరిక కూడా చెప్పిండు, ఇష్టం లేకుంటే భార్యాభర్తలు విడిపోవడం అన్నట్టు. ఆ పిలుపుతోటి జాతులు తమ విముక్తి కోసం, శ్రామికులు తమ విప్లవం కోసం ఆ పోరాటంలో పాల్గొన్నారు. 1917 నుంచి 1956-60 దాకా కూడా రష్యాలో జాతుల సమస్య తలయెత్తనే లేదు. దాదాపుగా గోర్బచేవ్ కాలం దాకా కూడా జాతుల సమస్య తలయెత్తనే లేదు. అంటే ఇది లింక్ అయిన అంశం. ఒక దేశంలో, ఒక సమాజంలో సోషలిజం నిర్మాణం అవుతూ ఉంటే రెండో వైవిధ్యంగా ఉండే అంశం అంత ప్రధానమైన అంశంగా మారదు. 1917 నుంచి దాదాపు 1967 దాకా కూడా రష్యాలో జాతుల సమస్య తలయెత్తనే లేదు. అంటే జాతుల యొక్క స్వయం ప్రతిపత్తి, స్వేచ్ఛ అంతగా ఒక సోషలిస్ట్ రాజ్యంలో గౌరవింపబడిందని అర్థం. దాదాపుగా ఒక 50 ఏళ్ళు తర్వాత ఇవాళ రష్యాలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. కనుక అక్కడ జాతుల సమస్య రావడం అనేది దేనితో ముడిపడి ఉన్నదంటే అక్కడ నిజంగానే అక్కడ సోషలిజం అనేది ఫెయిల్ కావడంతో ముడిపడి ఉంది. ఇవాళ టిబెట్ సమస్య ఇంత ప్రధానంగా కావడం అనేది చైనా ప్రభుత్వం క్యాపిటలిస్ట్ రోడర్ కావడంతో లింక్ అయి ఉన్నటువంటి అంశం లేకుండా. అట్లాగే ఇవాళ మీరు నేపాల్లో చూస్తున్నారు, నేపాల్లో చాలామంది చాలా వెల్కమ్ చేస్తున్నారు. మొనార్కీ రద్దు కావడం వరకు అయితే చాలా వెల్కమ్ చేయాల్సిన అంశమే, కానీ మధ్యేసీ పీపుల్స్ ఫ్రంట్, మధ్యేసీ జాతికి సంబంధించిన 2-3 పార్టీలు అక్కడ ఎన్నికల్లో నిలబడి వాళ్ళు ఎన్ని సీట్లు తెచ్చుకున్నాయంటే నేపాల్ జనాభాతోటి మీరు ప్రపోర్షనేట్గా లెక్క కడితే మావోయిస్ట్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో మధ్యేసీ జాతికి సంబంధించి కూడా అన్ని పార్టీలు వచ్చినాయి, అన్ని సీట్లు వచ్చినాయి. అంటే ఆరంభంలోనే మధ్యేసీ జాతుల యొక్క విశ్వాసాన్ని అక్కడ విప్లవ పార్టీ చూరగొనలేకపోయిందని అర్థం. రేపు ఇంకా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇది నా పర్సనల్ ఒపీనియనే, కానీ నేను చేసినటువంటి స్టడీ ఇది. ఒక్క మొత్తం మధ్య చాలా పత్రికలు రాసినా కూడా మొత్తం మధ్యేసీ జాతి మొత్తం ఒక్క క్యాండిడేట్లే నిలబెట్టి ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవి అని. ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా మీరు కలిపి లెక్క పెడితే వాళ్ళ జనాభాకు ప్రపోర్షనేట్గా చూస్తే దేశవ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీకి వచ్చిన దానికి తక్కువ వివరాలు వాళ్ళ సీట్లు. ఎందుకు ఉంది స్థితి? ఎందుకు విప్లవ పార్టీ ఆ మధ్యేసీ జాతికి అంత విశ్వాసం కల్పించలేకపోయింది? లెనిన్ కాలపు జాతులకు విశ్వాసాన్ని కలిగించే స్థితి వాళ్ళ ఎందుకు లేకుండా పోయింది? ఇది మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఏమంటావు సురేష్, నువ్వు పోయొచ్చావు కదా నేపాల్కు?
అది ఎవరు ఎవరి విషయం అయినా చాలా సులభంగా చెప్పొచ్చు అన్నమాట మనం. చెప్పండి. వాళ్ళు డెవలప్ చేసుకున్నటువంటి ఆ పట్టు ఒకవేళ ఓ జాతి అహంకారాన్ని డెవలప్ చేసుకున్నది అనుకోండి, వాళ్ళ మధ్యన పనిచేస్తున్న కమ్యూనిస్ట్ ఏం రోల్ ప్లే చేసినట్టు మరి కాసేపు అనుకుందాం మనం. నా జాతిని జాతి ఉద్దేశాలని కానీ జాతికి ఉన్నటువంటి క్వాలిటీస్ని కానీ ఏ మాత్రం బ్రీచ్ అవుతుందనుకుంటే నేను వేరే సిద్ధాంతాన్ని నా జాతిలోకి రానివ్వను. అట్లా ఉంటుంది అనుకోండి, అట్లా రెండు జాతులు ఉన్నాయనుకోండి, జూస్ ఉన్నారు మన దేశంలో, మార్వాడీస్ ఉన్నారు. అయితే దానికి కూడా మళ్ళీ తేడా ఉన్నది, ఎందుకంటే అవి ఒక జాతిగానే డెవలప్ కాలేదు. యూదులేమో జర్మనీ నుంచి ఊచకోతల గురి అయి తరిమి కొట్టబడ్డప్పుడు వీళ్ళకి ఎట్లయినా ఒక దేశం క్రియేట్ చేయాలి కదా అని అనుకున్నప్పుడు జనరల్గా వాళ్ళ పట్ల ఉండేటువంటి సింపతిని యూజ్ చేసుకొని అమెరికన్ ఇంపీరియలిజం తన భవిష్యత్తు ప్రయోజనాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పాలస్తీనాను ఇజ్రాయెల్గా చేసింది. ఆ రోల్ ఇజ్రాయెల్ ప్లే చేస్తుంది. కనుక ఇజ్రాయెల్ను ఒక జాతిగా, ఒక ప్రోగ్రెసివ్ జాతిగా మనం ఎప్పుడు చూడలేం. అట్లాగే మన దేశంలో బిగినింగ్ నుంచే వడ్డీ వ్యాపారంలో బిజినెస్లో ఉండేటువంటి మార్వాడీసు ఎప్పుడు ఇతరుల జాతుల లాంటి క్యారెక్టర్ను పొందలేకపోయింది, పొందలేరు, సాధ్యం కాదు. కానీ మరి మదేషి కూడా అటువంటి క్యారెక్టర్ నాకు తెలియదు, కానీ లేదనుకుంటాను నేను. ఫారినర్సా? ఏమైనా కావచ్చు కానీ వాళ్ళు నేపాల్లో ఉన్నారా లేదా? బట్ నౌ వాట్ హ్యాపెన్, పాపులర్ గవర్నమెంట్ హ్యాస్ టేకింగ్ ప్లేస్ అండ్ ఇంపీరియలిజం ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రీ. సో దే వాంట్ టు హ్యావ్ అ కంట్రోల్ ఆఫ్ ద కంట్రీ. బీయింగ్ అ పార్ట్నర్ దే హావ్ యునైటెడ్ టుగెదర్ అండ్ దే హావ్ వన్. అయితే టిబెటన్ల విషయం కూడా అదే అనొచ్చు కదా మరి, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ దలై లామా అండ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికా దే ఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ చైనా అని కూడా అనొచ్చు కదా. అనురాధ గాంధీ, అచ్చా మోడల్స్ గురించి చెప్తున్నాను కదా. అదే ఇద్దరి రెండు మోడల్స్ అని చెప్పాను, ఒకటి వినాయక్ సేను, రెండవది అనురాధ గాంధీ అని. నేను నా ఉద్దేశంలో ఈ రెండు మోడల్స్ కూడా మనం మోడల్స్ని తీసుకోవచ్చు అని. ఒకరు ఒక స్టూడెంట్ మూమెంట్లో స్టార్ట్ అయ్యారు, ఏది అనురాధ గాంధీ, అది కూడా చాలా ప్రెస్టీజియస్ కాలేజీలో. సరిగ్గా ఆ టైంలో 72లో దళిత్ ప్యాంథర్స్ మూమెంట్ వచ్చింది, దాంతో ఇన్ఫ్లుయెన్స్ అయింది. అసలు దళిత్ ప్యాంథర్స్ మూమెంటే మావోతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, నక్సల్ బరీతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, అంబేద్కర్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, అయ్యే దళిత్ ప్యాంథర్స్ ఫామ్ చేశారు. వాళ్ళు ఫస్ట్ 72నే ఎలక్షన్ బైకాట్ చేశారు బాంబేలో. దాంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను వీళ్ళ మధ్యన పనిచేయాలంటే ఇక్కడ కాదు నాగ్పూర్లో వెళ్ళి పనిచేయాలని నాగ్పూర్ షిఫ్ట్ అయిపోయింది ఆమె. బాంబేలో సిపిడిఆర్ ఫామ్ చేసింది, ఫోరం అగేన్స్ట్ రేప్ అని ఉమెన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది, సమాంతర సినిమా తయారు చేసింది. ఇన్నిట్లలో పనిచేస్తూ అసలు చాలా అర్లీ స్టేజ్లోనే ఈ బాంబేలో ఉండేటువంటి స్టడీ గ్రూపు తెలుగులో కూడా మేము సృజన తరఫున వేసాము, మార్క్సిజం మన సూక్ష్మదర్శిని దూరదర్శిని అని ఓ బుక్లెట్ రాశారు వాళ్ళు. ఆ బుక్లెట్ రాయడంలో అనురాధ గాంధీ పాత్ర కూడా ఉంది. అట్లా స్టార్ట్ అయ్యారు వాళ్ళు. అంటే
దాదాపుగా 72-73 నుంచే మార్క్సిస్ట్ అవగాహనతో ఉంది, కానీ ఇన్ని ఆర్గనైజేషన్స్లో పనిచేసింది. నేను చెప్పడానికి చెప్పాను మాటలు. స్టూడెంట్ ఆర్గనైజేషన్లో చేసింది, సమాంతర సినిమాలో చేసింది, ఫెమినిస్ట్ ఆర్గనైజేషన్లో చేసింది, సిపిడిఆర్లో చేసింది. నాగ్పూర్కి వచ్చి లక్ష్మి అండి, సరే ఇంకా కల్చరల్ ఆర్గనైజేషన్లో అండి మొత్తం సరే మర్చిపోయాను. ఆవా నాట్యం మంచి ఫామ్ చేసినారు. సరే ఆవా నాట్యం మంచి కాంటెక్స్ట్లో 1981లో ఒక సంవత్సరం వరకు బాంబేలో టెక్స్టైల్ మిల్ వర్కర్స్ యొక్క స్ట్రైక్ నడిచింది. ఆ స్ట్రైక్ రోజు ఆ మిల్లు గేట్ల దగ్గర ప్రోగ్రామ్ ఇవ్వాలి కదా, కేవలం ఉపన్యాసాలు అయితే నడవవు. వీళ్ళొకరికి ఏం నిన్న చేయాలంటే పాటలు రాయాల్సి వచ్చింది, కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయాలి. అట్లా ఆవా నాట్యం మంచి ఫామ్ అయింది 81లో. ఆవా నాట్యం మంచి వీళ్ళు ఫామ్ చేశారు, విలాస్ గోగ్రే వీళ్ళందరితో పెట్టి. అక్కడి నుంచి ఏఎల్ఆర్సీలోకి వచ్చింది. అక్కడి నుంచి ఆమె పీపుల్స్ పార్టీలో జాయిన్ అయింది, తర్వాత మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి కేంద్ర కమిటీ సభ్యురాలు అయ్యి. అంటే ఇన్ని రంగాలలో ఒక ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడేటువంటి క్రమంలో వీటి యొక్క ఒక ఉన్నత రూపం ఒక విప్లవ పార్టీలో పనిచేయడం అనుకుని ఆమెపోయింది. వినాయక్ సేను వెల్లూరు హాస్పిటల్లో చదువుకొని మెడికల్ అండ్ హెల్త్లోనే చాలా ప్రత్యేకమైన కృషి చేసి, ఆయన ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నాకు కలిసేవాడు. ఆయన చాలా ప్రత్యేకమైన కృషి మలేరియా నివారణ గురించి, ముఖ్యంగా అడవుల్లో ఆదివాసులకు తప్పకుండా మలేరియా జ్వరం వస్తుంది. నిజానికి అనురాధగాంధీ అట్లే చనిపోయింది, అడవికి క్లాస్ చెప్పడానికి పోయింది, తిరిగి వచ్చింది, ఆమె గ్రహించలేదు, సెరిబ్రల్ మలేరియా గురి అయి చనిపోయింది. తప్పకుండా అడవిలో ఆ గుట్టే దోమతోటి సెరిబ్రల్ మలేరియా వస్తుంది, కానీ అది నివారించడానికి ఏం చేయాలనే దాంట్లో చాలా పరిశోధన చేశాడు ఆయన. ఎప్పుడొచ్చినా అది డిస్కస్ చేస్తుండేవాళ్ళు ఆయన. తన సబ్జెక్టులో చాలా స్పెషల్ స్టడీ చేశాడు ఆయన. ఇంత స్పెషల్ స్టడీని కూడా ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి ఆదివాసుల దగ్గరికి ఎట్లా తీసుకుపోవాలనే విషయంలో ఆయన కృషి చేశాడు. ఆ కృషిలో ఆయన ఒక పద్ధతి ఎంచుకున్నాడు. ఈ కృషిలో భాగంగా వాళ్ళ హక్కులు తెలియజేయడం కొరకు తాను పియూసీఎల్లో జాయిన్ కావాలనుకున్నాడు. ఛత్తీస్గఢ్ పియూసీఎల్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు, జనరల్ సెక్రటరీ అయ్యాడు, స్టేట్ ఆల్ ఇండియా పియూసీఎల్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ క్రమంలో జైలుకు వెళ్ళి ఖైదీలతో ఇంటర్వ్యూ చేశాడు. నారాయణ సన్యాలను చాలాసార్లు ఇంటర్వ్యూ చేశాడు అనేది పెద్ద ఆరోపణ ఆయన మీద. కానీ ఆ ప్రతిసారి జైలు సూపరింటెండెంట్ యొక్క అనుమతి తీసుకొని అక్కడ పనిచేశాడు. అంటే తాను బుద్ధిజీవిగా ఉంటూనే, తాను హక్కుల సంఘంలో పనిచేస్తూనే మౌలికమైనటువంటి ప్రజల సమస్య గురించి పనిచేయాలనేటువంటి అవగాహనతో ఆయన పనిచేశాడు. ఈ రెండు మనం అనుసరించదగినటువంటి మోడల్సే అవుతాయి అని నాకు అనిపించింది. లిబరల్ డెమోక్రటిక్ పర్స్పెక్టివ్ లో గ్లోబలైజేషన్ కాంటెక్స్ట్ లో హ్యూమన్ రైట్స్ అందుకే హ్యూమన్ రైట్స్ అనే పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నేను లిబరల్ డెమోక్రటీ అనే మాట కూడా అనలేదు, హ్యూమన్ రైట్స్ అనే మాట అంటే మొదలైపుడే చెప్పేశాను కూడా నేను. హ్యూమన్ రైట్స్ అనే మాట పోస్ట్ మోడర్న్ థింకింగ్ నుంచి వచ్చినటువంటి మాట. ఎందుకంటే మీరు ఒకసారి హ్యూమన్ రైట్స్ అన్నాక ఎవరైనా హ్యూమన్ బీయింగే కదా, ఎవరైనా మనిషే కదా, వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి కదా. దాని నుంచే కదా ఇప్పుడు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న దాని గురించి. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, ఛత్తీస్గఢ్లో జరుగుతున్న చర్చ ఎంత ఇర్రెలవెంట్ చర్చ అంటే, బేస్ క్యాంపుల మీద దాడి జరుగుతున్నది, సంబంధం లేని వాళ్ళు ఎవరు చనిపోతున్నారు, వాళ్ళ భాషలో ఇన్నోసెంట్ చనిపోతున్నారు. కానీ అసలు ఛత్తీస్గఢ్లో జరుగుతున్నదంతా ఎందువరకు జరుగుతున్నది? ఛత్తీస్గఢ్లో జరుగుతున్నదంతా ఒక మల్టీనేషనల్ని ప్రవేశపెట్టడం కొరకు జరుగుతున్నది. ఛత్తీస్గఢ్లో మల్టీనేషనల్ ఎందుకు ప్రవేశపెట్టాలనుకుంటున్నారు? అక్కడ అడవిలో ఉండేటువంటి ఖనిజాల కొరకు ప్రవేశించాలనుకుంటున్నారు. అంటే ఆదివాసుల జీవన హక్కు రద్దయిపోతున్నది. ఆదివాసులను వాళ్ళ అడవి నుంచి అప్రూవ్ చేశారు, బేస్ క్యాంప్లో తీసుకొచ్చి లక్ష మందిని పెట్టారు. ఇది ఎప్పుడు విన్నాం మనం? 100 ఇయర్స్ బ్యాక్ ఈ దేశంలోకి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన రోజులలో, బకింగ్హామ్ కాల్వ తవ్విన రోజులలో, గుంటూరు మొదలైన జిల్లాలలో దళితులను ఆదివాసులను తీసుకొచ్చి క్యాంపులలో పెట్టి కూలి పనులు చేయించుకున్న నాటి స్థితి ఏమిటో ఇవాళ మనకు ఛత్తీస్గఢ్లో ఆ స్థితి ఉన్నది. కనుక ఇక్కడ ఇవాళ సమస్య ఎక్కడ? ఆదివాసుల యొక్క జీవన సమస్య, రైట్ టు లైఫ్. ఆ రైట్ టు లైఫ్ తొలగించడానికి మల్టీనేషనల్స్ కొరకు, ఇంపీరియలిజం కొరకు అక్కడ స్టేట్ వచ్చింది. కనుక ఇష్యూ వైలెన్స్ నాన్ వైలెన్స్ కాదు, ఇష్యూ అక్కడ ఆదివాసుల యొక్క జీవన హక్కుకు సంబంధించిన ఇష్యూ.
ఇన్నిసార్లు ఫ్యాక్టరీని వెళ్ళి వచ్చారు బాలగోపాల్ లాంటి వాళ్ళు, ఒక్కసారి ఎంపీ లీడర్ రోల్ గురించి మాట్లాడలే అక్కడ. అంటే ఇట్లా చూస్తే మనకు ఇక ఎంతసేపు స్టాటిస్టిక్స్ కనిపిస్తాయి, వీళ్ళు ఎంతమందిని చంపారు, వాళ్ళు ఎంతమందిని చంపారు, అమాయకులు తెచ్చిండ్రా, స్త్రీలు తెచ్చిండ్రా, పిల్లలు తెచ్చిండ్రా, ఇవన్నీ బాధాకరం. ఇవన్నీ విప్లవోద్యమం రివ్యూ చేసుకోవాలి, ఆరంభంలో చెప్పినట్టుగా తప్పకుండా విప్లవోద్యమం రివ్యూ చేసుకోవాల్సిన అంశాలు ఇవి. కానీ మనంగా ఇలా చూడవలసిన అవసరం ఏమిటి, ఎవరి ఇంట్రెస్ట్లో ఇవన్నీ జరుగుతున్నవి. పొలిటికల్ కాంటెస్ట్ ఎసెన్షియల్గా మనం ఇవి స్టేట్ ఇంట్రెస్ట్లో జరుగుతున్నాయా, సామ్రాజ్యవాదం ఇంట్రెస్ట్లో జరుగుతున్నాయా, ఎవరి ఇంట్రెస్ట్లో ఇవి జరుగుతున్నవి. కారంచేవుడు జరిగిన తర్వాత ఒక వృద్ధుడు ఎవరో 70 వృద్ధుడు కూడా చనిపోయాడు, మళ్ళీ ప్రతీకారం చేసుకుంటారు, అది ఒక ఆపరేషన్ కావచ్చు. కానీ ఏమిటి అక్కడ కారంచేవుడు ఎసెన్షియల్ ఇష్యూ ఏమిటి, దళితులు ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ మీద జరిగినటువంటి దాడి, ఆ సమస్య దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. ఎందుకంటే నిజంగానే 85 ఒక టర్నింగ్ పాయింట్ అయింది దళితుల ఉద్యమాలలో. ఇంత టర్నింగ్ పాయింట్లో రైతుల వైపు ఉండే ఒక 70 వృద్ధుడు కూడా సరిపోయింది అనేది ఒక ఇష్యూ ముందుకు తీసుకొస్తే మీరు నాన్ ఇష్యూని ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ ఇష్యూ దళితుల ఆత్మగౌరవం అనేటువంటి ఇష్యూ, ఇక్కడ ఇష్యూ మొత్తంగానే ఇవాళ ఇవాళ ముస్లింల విషయంలో కూడా నేను ఇవాళ ఇక్కడ ఎసెన్షియల్ ఇష్యూ ఏమిటి ప్రపంచవ్యాప్తంగా. ఇవాళ పాలస్తీనాలో సూయిసైడ్ బాంబు తయారవుతున్నదంటే ఎందుకు అవుతున్నదని ఎడ్వర్డ్ సయీద్ అన్నాడు. పాలస్తీనా కాంటెస్ట్లో నేను సూయిసైడ్ బాంబును విమర్శించలేను అంటాడు. పాలస్తీనా కాంటెస్ట్లో ఒక కృత్రిమైనటువంటి రాజ్యాన్ని అక్కడ తయారు చేసి వాళ్ళ మీద దాడి చేసి 60 దాడి చేసి వాళ్ళ కాళ్ళ కింద నేల లేకుండా అయ్యాలనే ప్రయత్నం ఇంపీలిజం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎన్నుకునే పోరాట రూపం గురించి మాట్లాడితే ఇట్లా, మీరు అక్కడ వాళ్ళకుండే సమస్య గురించి మాట్లాడాలి. మీరు ఇవాళ మన దగ్గర స్పెషల్ ఎకనామిక్ జోన్స్కి వ్యతిరేకంగాను డిస్ప్లేస్మెంట్ వ్యతిరేకంగాను జరుగుతున్నటువంటి పోరాటాలలో చూడవలసిన ఎసెన్షియల్ అంశం ఏమిటంటే ఇక్కడ మల్టీనేషనల్ సెంటర్ కాదలుచుకున్నవి. ఈ కాదలుచుకున్న దాంట్లో మనందరము ప్రజాస్వామ్యవాదులుగా ఎవరి పక్షం ఉందాం, డిస్ప్లేస్ అయ్యే వాళ్ళ పక్షం ఉందామా, డిస్ప్లేస్ చేస్తున్న వాళ్ళ పక్షం ఉందాం, ఇది నిర్ణయించుకున్న తర్వాత డిస్ప్లేస్ అయ్యేవాళ్ళు ఏ పోరాట రూపాలు తీసుకుంటున్నారు, డిస్ప్లేస్ చేసేవాళ్ళు ఏ పోరాట రూపాలు తీసుకుంటున్నారు, పోరాట రూపం కాదు ఏ అణిచేత రూపాలు తీసుకుంటున్నారో చర్చించవచ్చు. మనం ఎక్కడ ఉన్నాం, మనం ఒక ఏపీసీఎల్సీగా మనం ఎవరి పక్షం ఉందాం, డిస్ప్లేస్ అందుకే మొదలే అన్నాను పతితులు బాలాసర్ప దర్శుల పక్షం మనం ఉన్నామనుకుంటే వాళ్ళని ఆర్గనైజ్ చేసే క్రమంలో చెప్పుకుందాం మనం వాళ్ళు ఎటువంటి పోరాట రూపాలు చేపట్టాలి. అది తప్పకుండా విప్లవ పార్టీ తనకు తాను రివ్యూ చేసుకొని తనకు తాను మాట్లాడాల్సిన అవసరం, మనం మాట్లాడాల్సిన అవసరం ఈ రెండిట్లలో మన మరి రిపీటెడ్గా నేను చెప్తున్నది ఏంటంటే రాజ్య వ్యతిరేక సామ్రాజ్యవాద వ్యతిరేక అంశం ఉన్నప్పుడు పోరాట రూపాల చర్చ ఎందుకంటే వాళ్ళు అవసరం కదా. ఎందుకు వచ్చింది మార్క్సిజం, సమాజంలో వర్గ సమాజం ఉన్నంతకాల వర్గాలు ఏర్పడగాల నుంచి వర్గ పోరాటాలు ఉండనే ఉన్నది. ఈ వర్గ పోరాటాలలో చాలామంది వస్తున్నారు, ఇంతమంది చావకుండా సమాజం మారడానికి ఏమైనా ఉన్నదా లేదా చూడడానికే మార్క్సిజం రాయబడ్డది. రామకృష్ణ చెప్పినట్టు చావకూడని వాడు ఒక్కడు చచ్చిండన్నా విప్లవానికి నష్టమే, అది చావకూడని వాడు ఒక్కడు చస్తే స్టేట్కు నష్టం కాదు విప్లవానికి నష్టం, అది విప్లవం రివ్యూ చేసుకుంటుంది. మనం రివ్యూ చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ ఈ చావు బతుకుల సమస్యలలో స్టేటు ఎటున్నది, సామ్రాజ్యవాదం ఎటున్నది, మనం ఎటున్నది. ఎసెన్షియల్గా స్టేటు సామ్రాజ్యవాదం విధ్వంసం వైపు ఉన్నది, మనం ఈ విధ్వంసానికి వ్యతిరేకంగా జరిగే ప్రతిఘటన వైపు ఉండాలి. ఆ ప్రతిఘటన ఏ రూపాలు తీసుకోవాలని ఎంత తొందరగా విప్లవం పూర్తి చేయాలనేటువంటి పద్ధతులలో వాళ్ళు ఇంకింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం రావచ్చు, అది వాళ్ళు రివ్యూ చేసుకుంటారు. మనం రివ్యూ చేయాల్సింది ఈ క్రమంలో మనం ఎట్టు నిలబడ్డాము. తప్పకుండా రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడాలి, అసలు మన పని కాదు కదా. ఒక ఇంకో ఏపీసీఎల్సీకి యంత్రాంగం ఉందా, ఇప్పుడు ప్రైవేట్ వైలెన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, ప్రైవేట్ వైలెన్స్ గురించి మాట్లాడాలన్నారు, నిజంగా మీరు మంచి ప్రశ్న వేశారు. ప్రైవేట్ వైలెన్స్ అనేది నక్సలైట్లు ఒక అమాయకుడిని చంపే విషయంలోనే వస్తాయా, తెలుగుదేశం పార్టీ మార్క్సిస్ట్ పార్టీ ఒకళ్ళ మీద వాళ్ళు దాడి చేసుకునేవి, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళ మీద వాళ్ళు దాడి చేసుకునేవి, ఇవన్నీ కూడా మన రివ్యూలు వస్తాయా, అదంతా ప్రైవేట్ వైలెన్సే కదా. అట్లా చాలా ప్రైవేట్ వైలెన్స్ ఇవాడికి కూడా ఈ సోకాల్డ్ ప్రైవేట్ వైలెన్స్ అనేది సోకాల్డ్ నక్సలైట్ వైలెన్స్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ జరుగుతున్నది. ఇన్నిటిని ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసే యంత్రాంగం మనకుందా, వనరులు మనకున్నాయా, అసలు మన పని కాదు మన పరిధి కాదు. అది సమస్య ఏంటంటే మనం కోరుకున్నా మనం చేయలేని పని, అది
ఇప్పుడు నర్మేట పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగిందండి. థర్డ్ ట్రైనింగ్ పోయింది ఏపీసీఎల్సీ, వాళ్ళు తయారు చేసి పెట్టిండు 100 మందిని. ఏపీసీఎల్సీ వాళ్ళని పోగానే వాళ్ళు దాడి చేసిండ్రు. మీరు ఇవాళ వచ్చిండ్రు, వాళ్ళని చంపినప్పుడు ఇక్కడ పోయిండ్రు, మీరు ఇక్కడ హెడ్ కాన్స్టేబుల్ చచ్చిపోయిండ్రు. వాళ్ళు తయారు చేసి పెట్టిండు 100 మందిని అక్కడ. ఈ తయారు చేసి పెట్టినప్పుడు అది కాదని పని చేయించడానికి వాడు 100 మందిని తయారు చేసి పెట్టిపోతే మీరు 200 మందిని తీసుకువెళ్ళి నలబెట్టిన 4 రోజులు ఉండి నిజ నిరూపణ చేయగలరా మీరు? కనుక అక్కడ మీ సమస్య ఏమవుతుంది? ఆ పోలీస్ స్టేషన్లో ఎవరినైనా 24 గంటలకు మించి లాకప్లో పెట్టినరా, ఎవరినైనా ఫైరింగ్ చేసి చంపేసిండ్రా, పోలీసులు చంపేసిండ్రు. అది కూడా ఎందుకు అవుతున్నది? చట్టాలు ఉన్నవి, వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళని శిక్షించడం కొరకు వాళ్ళు అమలు చేస్తూనే ఉన్నారు. వీళ్ళ విషయంలో లేరు కనుక మీరు పోతున్నారు. వీళ్ళ విషయం వాళ్ళు టేకప్ చేస్తే మీరు ఎందుకు పోతారు? అది జరుగుతులేదు కనుక మీరు పోతున్నారు. కనుక ఇట్లా 2 అంశాలు ఉన్నాయి. మనకు తలుచుకున్నా మనకు అంత యంత్రాంగం లేదు, మన వల్ల సాధ్యమయ్యే పని కాదు. అట్లాగే ప్రైవేట్ వైలెన్స్ అనేది నక్సలైట్ల కాంటెక్స్ట్లోనే మాట్లాడుతున్నారు తప్ప ఇవాడికి సమాజంలో అసలు నిజానికి ఇటువంటి ప్రైవేట్ వైలెన్స్ని మినిమైజ్ చేయడానికి, క్లాస్ స్ట్రగుల్లో ఉండేటువంటి వైలెన్స్ని మినిమైజ్ చేయడానికి, అప్పటి వరకు వచ్చేటువంటి వైలెన్స్ సంబంధించిన రివ్యూ మొత్తం చేసి ఒక శాస్త్రీయమైన సిద్ధాంతాన్ని చెప్పాడు మార్క్స్. అది ఫిలాసఫీ, అది సైన్స్, అది నిర్మాణం. పైగా ఆ ఫిలాసఫీ ఒక పార్టీకి ఇచ్చాడు ఆయన. కమ్యూనిస్ట్ పార్టీ యొక్క మేనిఫెస్టోలో భాగంగా చెప్పాడు ఆ ఫిలాసఫీ. ఆయన పుట్టిన ఫిలాసఫీ చెప్పి కూర్చోాలి. అందుకే అన్నాడు ఇంతవరకు వచ్చిన తత్వవేత్తలంతా ప్రపంచాన్ని నిర్వచించారు, మన పని దాన్ని మార్చడం అన్నాడు. దాని పని మన పని దాన్ని మార్చడం కాబట్టి దానికి ఒక నిర్మాణం ఇచ్చిండు, ఆ నిర్మాణానికి ఒక సిద్ధాంతం ఇచ్చిండు. ఆ నిర్మాణానికి ఉండే సిద్ధాంతం కొన్ని 1000 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి హింసను చాలా మినిమైజ్ చేయడానికి. నిజానికి విచిత్రంగా భారతంలో, ఇక నేను చెప్పి ముగిస్తాను, మీరు ఒక మునులు ఉంటారు కదా, ఋషులు ఉంటారు, వాళ్ళు వాళ్ళు చాలా తపస్సు చేసి ఋషులు అవుతారు, చాలా సాధిస్తారు. కానీ వాళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది. వాళ్ళు బిచ్చానికి పోతారు, మేమెవరు అన్నపూర్ణ అన్నం లేటుగా తెస్తుంది, వీడికి కోపం వస్తుంది. నువ్వు ఇంత తపస్సు చేసినావు, నువ్వు కోపాన్ని జయించలేమయ్యా అంటే అది తప్పు అయిపోయిందా, ఏ వద్దు. కాశీలో ఇప్పుడు బుచ్చరు ఉంటాడు, ఏది గొర్రెలు మేకలు చంపి అమ్మే బుచ్చరు ఉంటాడు, వాడి దగ్గర పోయి నేర్చుకో సహనం అంటే ఏది, నిగ్రహంగా ఉండడం అంటే ఏమిటో వాడి దగ్గర పోయి నేర్చుకోమంటాడు. సరే ఆమె చెప్పింది కదా అని పోతాడు. పోతే పొద్దు పోయేవరకు వాడు దుకాణం తెరిచిండు, వాడు చంపుతున్నాడు, అమ్ముతున్నాడు, మోసం కూర్చోవా అన్నాడు. వాడు కూర్చున్నాడు, ఇక వానికి ఏమిటి వాడు అయితే. సాయంకాలం అది అట్లా కూర్చున్నాడు. కూర్చుంటే భయంకరంగా అక్కడ నెత్తురు బారుతున్నది, అమ్ముతున్నాడు, ఇదంతా జరుగుతున్నది, భయంకరంగా ఉన్న సీను. వీడు అసహించుకుంటున్నాడు, కోపం పెరుగుతున్నది వీడికి. సాయంకాలం ఇంటికి తీసుకుపోయాడు. ఎందుకు వచ్చినావు, నీ దగ్గర ఓపిక ఉండడం ఏమిటో, ఓపిక అన్నీ చెప్పింది అందుకని వచ్చిన అంటే, మరి నువ్వు నేను చూస్తున్నా, నువ్వు నేను చేస్తున్న పనికి నువ్వు చాలా అసహించుకుంటున్నావు పొద్దున్నే సాయంకాలం వరకు. కానీ చూడు, నువ్వు చూసే ఉంటావు, నాకు ఆ మేక మీద కోపం లేదు, ఆ గొర్రె మీద కోపం లేదు, నా బతుకు తెరువు అది, బతుకు తెరువు వరకు చంపుతున్నా. సాయంకాలం పోతే నా భార్య పిల్లలతో ఉంటా నేను, అంత మించి ఏం లేదు, ఇది నేర్చుకొని వస్తాం అని వాడు అంటాడంటే, భారతంలో 8 పద్యాలు ఉంటాయి, వాడు ఏమంటాడంటే, చూడు సమాజంలో హింస ఉంది, నైసర్గికంగా హింస ఉన్నది, పురిటి నొప్పల హింస, మనం గడ్డి మీద నడుస్తుంటే గడ్డి నలిగిపోయే హింస, ఇటువంటిది ఉన్నది. ఇంత మాత్రమే ఉండి కృత్రిమ హింస లేని సమాజం నాగరిక సమాజం అంటారు. ఇంత మాత్రమే ఉండాలి. ఇవాళ మనం చూస్తున్న హింస అంతా నివారించదగ్గ హింస. సమాజంలో ప్రకృతిలో అనివార్యమైన హింస ఉన్నది. ఉదాహరణకు అందరికీ పోలిక చెప్తారు కనుక, తల్లి పురిటి నొప్పులు అనుభవించే హింస, దానికి ఏమైనా పెయిన్ కిల్లర్స్ వచ్చినాయో నాకు తెలియదు, కానీ అదర్వైజ్ నివారించలేదు కాదు. అది ఉంటుంది. దాని మధ్య సమానత్వం గురించి కూడా మాట్లాడతారు, 5 ఏళ్ళు సమానంగా ఉంటాయా? 5 ఏళ్ళు వీటి పెరుగుదల పుట్టినప్పుడు ఎట్లున్నదో చచ్చేదాకా అట్లే ఉంటుంది తప్ప, ఒక ఏళ్ళు వేరు చాలా పొరుగైపోయి ఇంకో ఏళ్ళు పొట్టి కావడం లేదు. మనం మాట్లాడే సమానత్వానికి అర్థం ఏమిటంటే, పుట్టినప్పుడు ఇవి ఇట్లే ఉన్నవి, పెరిగే క్రమంలో అవి పెరగడం అదే ప్రపోర్షన్లో పెరుగుతున్నాయి, ఒకవేళ చాలా పొడుగు అవుతుంది అది అయితే మనం కృత్రిమం అనుకుంటాం అది. అట్లాగే వైలెన్స్ అనేది కూడా గివెన్ నేచర్లో, గివెన్ సొసైటీలో, ముఖ్యంగా సొసైటీ కూడా కాదు, గివెన్ నేచర్లో ఏ అనివార్యమైన హింస ఉన్నదో అది మాత్రమే ఉండి ఏ కృత్రిమ హింస పెరగకపోవడం, అది ఒక నాగరిక సమాజం అని ఒక బుచ్చర్ చెప్పిండి నిజాన్ని. తర్వాత నిజానికి కామారెడ్డిలో బుచ్చర్ చెప్పింది, అది నేను కషాయాన్ని పోయి రాసింది కూడా వాళ్ళ సరిగ్గా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, నీరజ చౌదరి వచ్చింది ఫ్యాక్టింగ్ కమిటీలో. నేను వినమంటాను, మొన్న అతను కూడా అన్నాడు, ఎవరు
అజీజ్ రెడ్డి మీద కంప్లైంట్ నేను చంపుతాను అనుకొని ఇవ్వలేదు అని అన్నాడు అతను. సరే అతను ఎందుకు అన్నాడో తెలియదు కానీ సరిగ్గా బుచ్చారు కూడా 14th May 1985 అనుకుంటా రాడికల్స్ బంధకాలు ఇచ్చారు. బంధకాలు ఇస్తే అమరేందర్ రెడ్డి అని ఒక ఇంటర్మీడియట్ స్టూడెంటు వచ్చి బంద్ చేయిస్తున్నాడు, బుచ్చర్ షాప్ కూడా బంద్ చేయించాడు. బంద్ చేయమన్నాడు అంటే నేను బంద్ చేయను, ఎందుకంటే బంద్ చేస్తే మనకి అన్నాడు జీవిక లేదు, నేను బంద్ చేయను పోమన్నాడు అని పోలీసుకు ఫోన్ చేశాను. పోలీసులు వచ్చిండ్రు, ఆ బుచ్చర్ చూస్తూనే ఉన్నాడు షాప్ నుంచి, అతను కొట్టిండ్రు, బయనట్టు కత్తి ఉంటే దాంతో పొడిచి చంపేశాను కళ్ళ ముందు. షాక్ అన్నాడు, కంప్లైంట్ చేస్తే వచ్చి పట్టకపోతాడు అనుకున్నాడు తప్ప చంపేస్తాడు అనుకోలే పాప ఆ బుచ్చర్. చచ్చిపోయిండు, ఎన్కౌంటర్ అని ప్రకటించారు. తర్వాత ఫ్యాక్టరీ ఇన్ కమిటీ వెళ్ళింది, నీరజా చౌదరి, వసంతకరణ అభిరాన్ వీళ్ళంతా వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందర బుచ్చర్ ఎవిడెన్స్ ఇచ్చాడు. నిజమే మా షాప్ బంద్ చేయడానికి వస్తే వీడు వచ్చి బంద్ చేయిస్తున్నాను, నేను కంప్లైంట్ ఇచ్చిన మాట నిజమే, కానీ ఇట్లా చంపేస్తానని నేను అనుకోలేదు. నేను రోజు గొర్రెల మేకలను చంపేటోడే, కానీ నా గొర్రెల మేకల మీద ద్వేషం లేదు, ఆ పిల్లగాడిని మాత్రం పావును కొట్టి చంపినట్టు చంపినరయ్యా అని సాక్ష్యం చెప్పి నేను అదే కసాయి అనే పేరుతో పోయం రాశాను. అన్నీ ఆయన మాటలు ఎవరినీ అని అన్నాడు ఆయన. నాకు ఇవాళ అర్థమైందయ్యా పోలీస్ అంటే ఏందో, రాజ్యం అంటే ఏందో అన్నాడు ఆయన. కనుక సమాజంలో ప్రకృతిలో ఉండే ఒక నైసర్గికమైనటువంటి హింసకు భూస్వామ్య, ముఖ్యంగా అసమ సమాజంలో ఒక మాటలో చెప్పాలంటే అది భూస్వామ్యం వల్ల రావచ్చు, అది పెట్టుబడిదారి విధానం వల్ల రావచ్చు, సామ్రాజ్యం ఇన్ని రకాల వచ్చేటువంటి అసమ హింసకు ఉండేటువంటి ఈ తేడా, అది పోయి నైసర్గిక హింస మాత్రమే ఉండేటువంటి ఒక సమాజం ఉండడం అనేది అది మన లక్ష్యంగా ఉండాలి. అట్లా ఉంటే ఇబ్బంది ఏం లేదు, అట్లే ఉంటే అట్లే కొనసాగుతుంటే ఇబ్బంది ఏం లేదు. నేను ఇంతసేపు చెప్పింది కమ్యూనిస్టులకు ఉండే బ్రాడ్ కాన్సెప్ట్ వల్లనే పౌర హక్కుల ప్రజాస్వామిక హక్కుల సంఘ ఉద్యమాలలో కమ్యూనిస్ట్ నేతలు చాలామంది వచ్చిండ్రు అని. ఉదాహరణకు జైలు సగులు ఉదాహరణ చెప్పాను నేను, దాన్ని జైల్లో ఉండి నిజానికి బయటకు వచ్చి కూడా కాదు, జైలు నుంచి ఉండి నడిపించిన వాళ్ళు వాళ్ళే కావచ్చు, కానీ చాలా డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ వచ్చినాయి. ఆ బ్రాడ్ అవుట్లుక్ లేని లీడర్షిప్ వచ్చినప్పుడు అవి బలహీనపడుతున్నాయి. నిజానికి ఇప్పుడు జగిత్యాలలో 8 September 1978 మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్లో నేను కూడా పార్టిసిపేట్ చేసిన, చాలా దూర దూరాల నుంచి వాళ్ళ బంగ్లాల మీద ఉండి దూర దూరాలలో ఉండి దొరల మీటింగ్ చూశాను. నేను మర్నాడు కరీంనగర్కి వచ్చిన, నా క్లాస్మేట్సో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఆ కుటుంబాల నుంచి ఉన్నవాళ్ళు మాలమాదుగుల మీటింగ్ పోయి వచ్చినవా అని అడిగిన. 78 టాక్ ఏమిటంటే మాలే పార్టీ అంటే మాలమాదుగుల పార్టీ అని, ఎందుకంటే జగిత్యాల మీటింగ్కి వచ్చిన వాళ్ళు 150 గ్రామాల నుంచి భూమి లేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు. భూమి లేని నిరుపేదలు వ్యవసాయ కూలీలు అంటే ఎసెన్షియల్గా దళితులే అయి ఉంటారు, అందులో స్త్రీలు అయి ఉంటారు. అసలు ఎందుకు జగిత్యాల కంటే ముందు లేనట్టుగా జగిత్యాల తర్వాత ఇంత ఎక్కువగా స్త్రీలు ఉద్యమంలోకి వచ్చారు? వ్యవసాయ కూలీలు స్త్రీలు ఉంటారు, అడవిలో తునికాకి వేరే వాళ్ళు స్త్రీలు ఉంటారు, బీడీలు చేసేవాళ్ళు స్త్రీలు ఉంటారు. కనుక ఒకసారి ఉద్యమం విస్తృతంగా కావడం మొదలుపెట్టడంతో వీళ్ళు వచ్చి, వాళ్ళు ఎందుకు ఛత్తీస్గఢ్లో 40% స్త్రీలు ఉన్నారు, వాళ్ళ సమస్యలు విప్లవంలో ఉన్నాయి కనుక వాళ్ళు ఉన్నారు. వ్యవసాయ విప్లవం అని రాసినటువంటి పుస్తకంలో కూడా మొత్తం సమాజంలో ఉండే భారత సమాజంలో ఉండేటువంటి కులాల గురించి అంత చర్చ చేసి, ఈ కులాలను ముఖ్యంగా ఈ ఎసెన్షియల్గా ఉండేటువంటి వ్యవసాయ కూలీలుగా ఉండేటువంటి కులాలను, ఈ భూమిలో నిరుపేదలైనటువంటి కులాలను విప్లవంలోకి ఎట్లా తీసుకురావాలి అనే అంశమే అందులో కూడా చర్చించబడ్డ అంశం.
ఈ దృష్టితో కమ్యూనిస్ట్ పార్టీ నడిపినంత కాలం నడిచినంత కాలం చక్కగానే ఉంటుంది. ఈ దృష్టి ఎక్కడైనా నాయకత్వాన్ని లోపించిందనుకోండి నష్టాలు జరుగుతాయి. కనుక బ్రాడ్ అవుట్లుక్ కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నదా లేదా అనేది మొత్తం ఈ స్ట్రగుల్ హిస్టరీ అంతా కనుక మీరు చూస్తే, ఇవాటికి చూస్తే విప్లవ పార్టీల యొక్క మొత్తం వాటి యొక్క ఫార్మేషన్ కనుక మీరు చూస్తే, వాటి నిర్మాణాలు కనుక మనం చూస్తే, మరి ఆ కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరితో ఉన్నవి అని ఆలోచించుకుంటే వాళ్ళ పక్షంలాగా విశ్వాసాన్ని, వాళ్ళకి విశ్వాసాన్ని ఇచ్చే పార్టీగా ఉన్నాయనే విషయమే అర్థమవుతుంది.